శ్రీ కృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవేల్పులైన శ్రీమతి సుబ్బాయమ్మ, సూర్యనారాయణ దంపతుల దివ్య ఆశీస్సులతో మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రినిగా మీ ముందుకు వచ్చిన నా పేరు స్వర్ణలత. మహాసహస్రావధాన ధారణ బ్రహ్మరాక్షస అవధాన శారద బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాం. డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్య గారిని, గురువుగారిని మనందరి తరపున పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము. ముందుగా ప్రార్థన. ఆకాశాన వే వెలుగుల సూర్యుడు, అవనిపై వెలుగు ఆచార్యుడు. ఆకాశాన వే వెలుగుల సూర్యుడు, కనుల వెలుగు కలుగజేయునాతడు. మనసు మసక తొలగజేయునీతడు. ఆకాశాన వే వెలుగుల సూర్యుడు, అవనిపై వెలుగు ఆచార్యుడు. ఆకాశాన వే వెలుగుల సూర్యుడు, ధరణి కొలిచినంత కలుగు ఓజస్సు. గురుని సేవింప కలుగు చేతస్సు. తమోగణము పారద్రోలునాతడు. తమోగణము పారద్రోలునాతడు. తమోగుణము చేరనీయడీతడు. ఆకాశాన వే వెలుగుల సూర్యుడు, దివాకరుడు లేని విశ్వమే మౌను. దేశికుడే లేని లోకమంతేను. దివాకరుడు లేని విశ్వమే మౌను. దేశికుడే లేని లోకమంతేను. దినకరుడే భువనావన జ్యోతి. దినకరుడే ఆకాశాన వే వెలుగుల సూర్యుడు, అవనిపై వెలుగు ఆచార్యుడు. శంకర వాంగ్మయలహరి అనే ఈ ప్రవచన పరంపరలో భాగమైన వేదాంత డిండిమము చివరి రోజు ప్రవచనమునకు స్వాగతం. అతి జటిలమైన వేదాంతాన్ని మనకు మనం అందుకునే స్థాయిలో అందిస్తున్న గురువుగారికి మా ప్రణామములు. ఈరోజు ప్రవచనానంతరము గురువుగారికి సన్మానం ఉంటుంది, అందరూ వీక్షించి వెళ్ళమని మా ప్రార్థన. మరలా గురువుగారు మనకు కనకదారా స్తోత్రం 3 రోజులు వివరించటానికి 9 ఆగస్టున రానున్నారు. ఈ శంకర వాంగ్మయ ప్రవచన పరంపర మరల 2 ఆగస్టున పునః ప్రారంభించబడును. 2 ఆగస్టు నుండి 8 ఆగస్టు వరకు 7 రోజులు బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్రావు గారు భజగోవిందం గురించి వివరించెదరు. అందరూ మరల 2 ఆగస్టున ఇదే వేదిక వద్ద కలుసుకుందాం. చివరి రోజు ప్రవచనం 8 గంటలకు ముగిన కారణంగా సమయాన్ని మొత్తం గురువుగారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంతటితో నా పరిచయ వాక్యాలు ముగిస్తూ గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. మాతృదేవోభవ. తోచున్నాకు కవిత్వ భావమది ఎంతో మాతృనేత్రం మూలన్. తోచున్నాకు కవిత్వ భావమది ఎంతో మాతృనేత్రం మూలన్. లేచున్ మానసమే తరంగమయి తల్లి నిన్ను చూడంగా. లేచున్ మానసమే తరంగమయి తల్లి నిన్ను చూడంగా. ఈ ఏచన్ సాగిన భేదభావములనెంతే గెల్వగా.
ఈయచన్ సాగిన భేదభావముల నెంతే గెల్వగా తీవ్ర నారాజముల్ భవదీయ పాదయుగముల్. ఈయచన్ సాగిన భేదభావముల నెంతే గెల్వగా తీవ్ర నారాజముల్ భవదీయ పాదయుగముల్. రాజీవ జీవ ప్రభా, రాజీవ జీవ ప్రభా. ఒక్క భేదభావాన్ని గనక మనం త్రోసిరాజనగలిగితే 32,000 శ్లోకాలు అక్కర్లేదు యోగవాసిష్టం, 3,000 శ్లోకాల రూపగీత అవసరం లేదు, 700 శ్లోకాల భగవద్గీత అవసరం లేదు, 300 శ్లోకాల అష్టావక్ర గీత అవసరం లేదు, 100 శ్లోకాల శతశ్లోకి అవసరం లేదు, 10 శ్లోకాల దక్షిణామూర్తి స్తోత్రం అవసరం లేదు, 5 శ్లోకాల మనీషా పంచకం కూడా అవసరం లేదు, ఒకే ఒక్క శ్లోకం ఉన్న ఏకశ్లోకి కూడా అవసరం లేదు. ఒక్క భావం ఉంటే చాలు, సర్వం కల్విదం బ్రహ్మ అంతే, కేవలం ఒక్క వాక్యం. ఇదంతా భగవన్మయం, ఈ సృష్టి అంతా భగవన్మయం. తెర మీద ఎన్ని బొమ్మలు మనకి సినిమాలో కనపడినా, ఎంతమంది నటన మనకు కనపడినా, ఎన్ని దృశ్యాలు కనపడినా, వెనకాల ఉన్నది ఒకే ఒక తెర. ఆ తెర మీదే ఇవన్నీ కనపడుతున్నాయి. తెర అవతల ఏం లేవు, తెరకి పైన కానీ, తెరకి కింద కానీ, తెరకి ఈ పక్క కానీ, ఆ పక్క కానీ ఏం లేవు, అన్నీ తెర మీద ఉన్నాయి. ఈ కనిపించేటువంటి నటీనటుల నాట్యానికి, ఆ బొమ్మలకి, ఆ ఛాయాచిత్రానికి అన్నిటికీ వెనకాల ఉండేది తెరే. ఇవన్నీ చంచలం, వెనకాల తెర నిశ్చలం. మనం మొదటి రోజు నుంచి చెప్పుకుంటున్న మాట, ఇంత చంచలమైన ప్రపంచానికి వెనకాల ఖచ్చితంగా నిశ్చలమైన తత్వం ఉంది. ఆ నిశ్చలమైనటువంటి తత్వం అర్థం కావాలంటే ఈ చంచల ప్రపంచం మాయా అని తెలుసుకోవాలి. మాయా అంటే శంకరాచార్య ఆ పేరు నిర్ధారణ చేయడంలోనే ఖచ్చితమైన నిర్వచనం చెప్పారు. దాన్ని తిరగేవయ్యా అర్థం అవుతుందన్నారు. ప్రాయశ్చిత్తం తిరగేసినట్టే మాయ కూడా తిరగేయాలి. మాయా అనే తిరగేస్తే యా మా, యా అంటే ఏది, మా అంటే లేదు, ఏది లేదో అది మాయ. అంత చక్కగా ఉంటాయన్నమాట. ఒక అక్షరం చాలు, ఇంకేం అక్కర్లేదు పో అన్నారు ఆయన. మాయా అంటే ఏదని అడిగితే యా మా, ఏది లేదో అదే మాయా అన్నారు. అంత తేలిగ్గా అర్థం అవ్వడం కష్టం కదా, కష్టం. పాండిత్యానికి వెంటనే తెలుస్తూ ఓహో ఈ శబ్దంలో కూడా ఓ మాయ ఉందన్నమాట అని అర్థమైంది. కానీ అదే ప్రశ్నని రమణ మహర్షిని ఒక శిష్యుడు అడిగాడు, విదేశీ శిష్యుడు. మాయంటే ఏమిటండి, మాయంటే ఏమిటండి, మాయంటే ఏమిటండి, చాలా పుస్తకాలు చదివానండి, చాలా నిర్వచనాలు ఉన్నాయండి, కనిపిస్తున్న ప్రపంచం మాయంటే ఎలాగండి, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. వాళ్ళ తపన అలా ఉంటుంది. మాయను ఎలా గెలవాలి అని అడగలేదు అతను, గొప్పతనం అది. మాయంటే ఏమిటని అడిగాడు, అంటే ఏమిటో తెలుసుకుంటే గెలిచినట్టే. మహాతత్వవేత్తలు అందరూ మనం ఇప్పుడు నిర్వచనాల కోసం చూస్తాం. మనం దేవుడు అంటే ఏమిటండి, పుణ్యం అంటే ఏమిటండి, స్వర్గం అంటే ఏమిటండి, నరకం అంటే ఏమిటండి అని అడిగితే అదేమిటో తెలుస్తుంది కదా. మనం వెంటనే స్వర్గం ఎలా పొందాలండి, నరకానికి వెళ్లకుండా ఎలా ఉండాలండి, ఇందులోనే ఉంది తేడా. ఒకటేమో పొందాలంటున్నావు, ఒకటేమో వద్దంటున్నావు. నీకు స్వర్గం రాదు, నరకం రాదు, వస్తే నరకమే ఖాయం. ఎందుకంటే భేదభావం ఉంది. అది ఏమిటో తెలుసుకుంటే దాని స్వరూపం అర్థమైతే దాన్ని గెలిచినట్టే. ఆ స్వరూపమే అర్థం కావడం కష్టం. దాన్ని రమణ మహర్షి అర్థం చేయించారు. శిష్యుడు అడిగితే నవ్వేసి వెళ్ళిపోయేవాడు ఆయన చెప్పలేదు, ఆయన వదిలిపెట్టాడు. ఆయన తపన అలా ఉంటుంది మరి. ఇక కనిపించినప్పుడల్లా మాయంటే ఏమిటండి, కొంచెం మాయంటే ఏమిటి, ఆయన మళ్ళీ నవ్వేవాడు. ఎందుకు మహానుభావులైన గురువులు అలా ఉంటారు అంటే మన బుద్ధి వికసింపజేసి మన చేత ఆలోచింపజేయాలి వాళ్ళ తత్వం అది. అటువంటి వాడే నిజమైన గురువు. నాకు వదిలే మొత్తం నేను చూసుకుంటా అనేవాడు గురువు కాదు. ఆపత్ సమయంలో వేరే సంగతి. మనిషి ఏ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అప్పుడు ముందు నాకు వదిలేవయా నేను చూసుకుంటా అనొచ్చు గురువు. కానీ ఇక మొత్తం పీఠానికి వచ్చి రాగానే, ఈ పీఠానికి వచ్చారంటే చాలు మీ సమస్తమైన బాధలు నావే అన్నాడంటే వాడు పెద్ద దొంగ గురువు కింద లెక్క. అనుమానం వెళ్ళా ముందు వాడు చుట్టూనే పెద్ద బాధలు ఉన్నాయి, వాడు చూసుకోవట్లేదు ఆ విషయం. అంటే ఇక్కడ ఏదో పెద్ద ఆకర్షణ శక్తి ఉందని చెప్పేసి ఇక్కడ రావడంతోనే అన్నీ మాయమైపోతాయని చెప్పేసి కొట్టేద్దామని చూస్తున్నాడు అక్కడ. అలా అయిపోతే ఇంకనే మొత్తం దేశంలో ఉండే సమస్యలు, రాజకీయ సమస్యలు, సామాజిక సమస్యలన్నీ ఆయన దగ్గర పెట్టేవాళ్ళం. ఏది అవదే, ఇంతమంది గురువులు, ఇంతమంది పీఠాధిపతులు ఉన్నాయి, ఏమవట్లే. పైగా వీళ్ళ వల్ల ఏ సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల దారుణం, వీళ్ళ వల్ల సమస్యలు వస్తున్నాయి అనవసరంగా.
మీరు సమస్యలను పరిష్కరించకపోగా మీరు సమస్యలను సృష్టిస్తున్నారు. అంటే ఇవి మీరెవరూ సరైనటువంటి గురువులో కాదు, మీరు చెప్పలేరు. నిజమైన గురువు అలా నువ్వు తెలుసుకో నన్ను అడుగుతావేంటి ఊరికే, ఏం ప్రయత్నం చేయవా. ఆ మాట కూడా ఆయన అనడు. ఆయన రమణ మహర్షి అంటేనే మౌనం, అందుకని మాట్లాడకుండా అవి ఊరుకున్నాడు. ఇలా 3-4 రోజులు గడిచాక ఓసారి ఆయన ఊరుకున్న ప్రకృతి ఊరుకోదు కదా, ఈ ప్రకృతి ద్వారా ఆ శిష్యుడికి ఏదో సమాధానం ఉండాలి, ఈయన మాట్లాడు కాబట్టి. ఆశ్రమానికి సర్వేపల్లి రాధాకృష్ణ గారు వచ్చారు, ఉపరాష్ట్రపతి. అప్పట్లో ఆయన దేశానికి మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, మరి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి కదా, ఆయన వచ్చారు. ఇంత రమణ మహర్షిని చూద్దాం, ఆయన గొప్ప తత్వవేత్త. సర్వేపల్లి రాధాకృష్ణ చాలా గొప్ప తత్వవేత్త, ఇండియన్ ఫిలాసఫీ అంతా రాశారు, విదేశాల్లో చాలా ప్రసిద్ధమైంది. ఆయన వచ్చారు. ఆయన వచ్చేసరికి ఈ రమణ మహర్షి కూర్చున్న మందిరంలో 50 మంది ఉన్నారు, ఇలాగే హాల్లో ఉంటుంది, అక్కడ సోఫాలో ఆయన కూర్చుని ఉంటాడు. ఆయన మాట్లాడడం, వీళ్ళే ఏదో మాట్లాడుతూ ఉంటారు, చదువుతూ ఉంటారు. ఆయన ఏదైనా అడిగితే చెబుతాడు, లేదా లేదు అది కూడా 10 సార్లు అడిగే ఒక మాట చెబుతాడు. ఆయన ఇంక చెప్పడం మొదలు పెడితే అడుగుతూనే ఉంటారు మన వాళ్ళు, ఎందుకంటే ఆయనతో నేను అరగంట మాట్లాడా అంటాం గొప్ప. ఇప్పుడు ముందు విషయం తెలుసుకోవడం కంటే అరగంట మాట్లాడి ఆయన బాధించేమని ఎవడు అనుకోడు. ఆయనతో నేను అరగంట సేపు ఆయన ఎవరితో మాట్లాడరు, అసలు సాధారణంగా నాతోనే మాట్లాడారు. ఇదంతా అహమే, పైగా ప్రేమ అంటారు, విచిత్రంగా ఉంటుంది. మేమే పడుతున్నాం ఈ బాధలన్నీ, రమణ మహర్షి పడ్డు, నువ్వు ఆయనతో అరగంట సోది మాట్లాడి నాతో మాట్లాడారని చెబుతున్నావు పైగా. అంటే ఇప్పుడు ఇంకోటి ఎవరు వచ్చినా కూడా మేము మాట్లాడాలి ఇలాగే. ఈ అరగంట సేపు మాట్లాడింది మగవాళ్ళతో అయితే ఒక గొడవ, ఆడవాళ్ళతో అయితే అనేక గొడవలు ఉంటాయి. మగవాళ్ళతో అయితే ఒకటే గొడవ, ఏదో బంధుత్వం ఉందేమో, నీకు ఆడవాళ్ళతో అయితే చెప్పక్కర్లేదమ్మా, రకరకాలు వస్తాయి ఇంక వెనక. అన్నిటే జాగ్రత్తగా ఉండవలసిందే, మా బతుకును మేమే కాపాడుకోలేకపోతున్నాం, మిమ్మల్ని ఎక్కడ కాపాడుతాం. అందుకని ఆయన మాట్లాడేవాడు కాదు. అందుకని ఆయన వచ్చి రాధాకృష్ణుని వస్తే ఉపరాష్ట్రపతి ఆ స్థాయి వాడు వచ్చాడైనా మొత్తం ఏంసారి. ఈ అధికారులు ఉంటారు కదా, ఆశ్రమ అధికారులు, ఎవరు ధర్మాధికారి, ఏదో మేనేజర్ అంటారు, ఆ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ ధర్మం వాళ్ళు వెళ్ళాలి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కొన్ని మర్యాదలు ఉంటాయి, వెళ్ళాలి. అలా రోడ్డు మీద వదిలేయలేం కదండి, మామూలు వాళ్ళు వస్తేనే వదిలేరు, ఉపరాష్ట్రపతి వస్తే వదిలేస్తే అలా వెళ్ళారు. వాళ్ళ ధర్మం వాళ్ళు చేసి, కానీ ఆయన వచ్చాడని తెలియగానే వీళ్ళందరూ రావడోల మేళ మోగించగానే ఈ హాల్లో ఆ విదేశీ శిష్యుడు తప్ప 49 మంది లేచిపోయారు. ఇక్కడి నుంచి ఎంతమంది ఉంటే అంతమంది, ఆయన ఒకడే ఉన్నాడు, మిగిలినందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరున్నారు, ఈయన ఉన్నాడు, రమణ మహర్షి ఉన్నాడు. అప్పుడు పిలిచాడు, ఆయన పిలిచి మొన్న అడిగావు కదా ఆ ప్రశ్న ఏమిటి, ఇప్పుడు అడగమన్నాడు. మా అంటే ఏమిటి అన్నాడు, ఇదే అన్నాడు ఆయన. అంటే వీళ్ళందరూ రోజు వచ్చి కూర్చుంటున్నారు ఇక్కడ నా ప్రాణం తినడానికి, మీకు ఎవరు మీ దర్శనం నాకు వద్దురా బాబు, నా దారిని నన్ను వదిలేండి అంటే మీ దర్శనంతోనే సమస్త పాపాలు పోతాయని చెప్పిన వినకుండా కూర్చుంటున్నారు ఇక్కడ. వీళ్ళ పాపాలు పోతాయో లేదు కానీ నాకు చుట్టుకుంటున్నాయి ఇవన్నీ, చెప్తే వినడం లేదు. మీ అంతరం మీరు ఏదైనా చదవండి, సాధన చేయండి, కనీసం జపం చేయండి, నామస్మరణ చేయండి అంటే అబ్బే లేదండి, మీ ముఖం చూస్తే అన్నీ చేసినట్టే కూర్చుంటున్నారు ఇక్కడ. వీళ్ళ కోసం నేను శిలాభగ్రహంలో కూర్చోవలసి వస్తుంది. అంత నిజంగా నా మీద గౌరవమో ప్రేమో శ్రద్ధో ఉన్నవాళ్ళు ఉపరాష్ట్రపతో అపరాష్ట్రపతో వచ్చాడనగానే మొత్తం అందరూ ఎందుకు పరిగెట్టారు నువ్వు తప్ప, ఇదే మాయనైనా గ్రహించు అన్నాడు. అంటే మనం ఏ ప్రయోజనం కోసం వచ్చామో ఆ ప్రయోజనాన్ని మర్చిపోయి మిగిలిన పనులన్నీ చేయడం ఉంది, అది మాయ కాకపోతే ఏమిటంటే మాయలో పడ్డట్టేగా. ఈ భూమి మీదకి మనం ఏ ప్రయోజన నిమిత్తం వచ్చాము, మానవులుగా జన్మ ఎత్తాము అంటే జ్ఞానం పొందడానికి, మోక్షం పొందడానికి. అందుకోసం చేసే పని తప్ప మరి ఏ పని చేసినా మైలో పండిట్టే లెక్క, అదే ఆయన చెప్పిన సమాధానం. నిజంగా నా దగ్గర ఏదో జ్ఞానబోధ చెందుదామని, పొందుదామని, నా దర్శనం వల్ల ఏదో మీరు పొందుదామని అక్కడ కూర్చుంటే గొప్ప అని వచ్చారు కదా, ఆ నమ్మకమే వీళ్ళకుంటే ఆయన రాగానే ఎందుకు పరిగెట్టారు? ఆయన రాగానే మోక్షం రాదు కదా, మరి ఎందుకు పరిగెట్టారు? అంటే మన మనస్సు మనం ఎంత మాయ చేస్తుంది అంటే, అసలు వచ్చామనే ప్రయోజనం చెప్పడంలోనే ఒక నాటకం ఉంది. అది ఎదుటివాడు సంతోషిస్తాడని చెబుతా కానీ నిజంగా మనసులో ఉన్న అభిప్రాయం కాదు. అది చాలామందిని కానీ మనం కనపడగానే అద్భుతం అపూర్వం ఉంటాం, ఎందుకంటే ఆయన సంతోషిస్తాడని మన మనసులో అభిప్రాయం కాదు. మన పక్కన ఎవరైనా మన మిత్రుడు ఉండి ఎలా మొన్నే కదా ఆయన తిట్టావు, ఆయన కనపడగానే అద్భుతం అన్నవాడు, అలాగే అనాలి నీకు తెలియదు, నేర్చుకుంటాడు. ఈ నాటకాలు అందరికీ తెలుసు, అలాగే అనాలి బాగుంది మొహమ్మీద్ అంటామేటి అంటాడు. మొహమ్మీద్ అన్నప్పుడు అబద్ధం కూడా ఆడద్దు కదా, కనీసం వెళ్ళిపో, నమస్కారం పెట్టి వెళ్ళిపో, పొగడటం ఎందుకు అనవసరంగా. నీకు మనసులో ఆయనకంటే వ్యతిరేకత ఉంది, నీకు పొగడాలి ఏదో వ్యతిరేకించాలనుంది, పోనీ వ్యతిరేకించడం అధర్మం అనుకున్నావు, మొహమ్మీద్ ఎందుకు అనుకున్నావు, గొడవ ఎందుకు అనుకో, వెళ్ళిపో, వచ్చి నమస్కారం పెట్టి అద్భుతం అండి అంటామేటి, ఇది పెద్ద నాటకం కదా, కనీసం అదేనా మానేయాలిగా. మనకి ఇష్టం లేని వాళ్ళని పొగడడం, ఏదో ఇష్టం లేని వాళ్ళని తిట్టడం, ఇష్టం లేని వాళ్ళని పొగడడం అనేది చేయడకపోయినా పని కట్టుకుని వ్యతిరేకంగా చేయకూడదు కదా. కనిపించాను అంతగా కనపడితే గౌరవానికి నమస్కారం పక్క పెట్టి వెళ్ళిపో, దానికేముంది, అలా కూడా కాదండి మనం నాటకం ఆడతాం.
అంటే ఉన్న అభిప్రాయం వేరు, చేస్తున్న పని వేరు, ఇదే మాయ. అంచేది ఈ మాయ మనని ఎంత మాయలో ముంచుతోందో గ్రహించాలంటే ఇది లేదు అని గ్రహించాలి. యా మా, ఏది లేదు అదే మాయ, ఉన్నట్టు నీకు కనిపిస్తోంది తప్పితే లేదు. అందుకని గ్రహించాలి. దానికి శంకరాచార్య ఇప్పుడు వేదాంత నిండమంలో చక్కని ఉపాయం చెబుతున్నారు. దృగ్దృశ్యముతము పదార్థము ద్వౌ పరస్పర విలక్షణౌ, దృగ్దృశ్యముతము పదార్థము ద్వౌ పరస్పర విలక్షణౌ, దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇతి వేదాంత నిండిమక. దృగ్దృశ్యముతము పదార్థము ద్వౌ ఢాం పరస్పర విలక్షణౌ ఢాం, దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఢం ఇతి వేదాంత నిండిమక. మూడు దెబ్బలు తెలిచారు. దృగ్దృశ్యవు తవు పదార్థవు ద్వౌ, దృక్కు దృశ్యం అనే రెండు పదార్థాలు ఉన్నాయి, పరస్పర విలక్షణవు, ఇవి రెండు ఒకదానికొకటి వ్యతిరేకం అన్నారు. దృక్కు అంటే మన చూపు, దృశ్యం అంటే కనిపిస్తున్న దృశ్యం. ఇప్పుడు నేను మిమ్మల్ని చూడడం అనేది ఆ చూపు, అది దృక్. నాకు కనిపిస్తున్న మీ అందరూ, ఈ హాలు సహా మీ అందరూ అంటే మనుషులు మాత్రమే కాదు, ఆ కెమెరా, ఈ విగ్రహాలు, ఆ ఫోటోలు, ఆ కిటికీలు, సమస్తం, ఈ మధ్యలో ఉన్న శూన్యం సహా, మనం శూన్యాన్ని వదిలేస్తాం దాంతో సహా, అది కూడా ఒక పదార్థమే. పక్కగా వేదాంతం లోతుల్లోకి పెడితే ఉన్నదే శూన్యం, శూన్యంలోనే ఇవన్నీ ఉన్నాయి, వీటి మధ్యలో శూన్యం లేదు, ఉన్నదే ఆకాశం, ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి. మొత్తం ఏ గ్రహాలు చూసుకున్నా అర్థమవుతుంది, భూమి తిరుగుతోంది, దాని చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, వీళ్ళిద్దరి చుట్టూ ఇంకోటేదో తిరుగుతోంది, మొత్తం అందరూ కలిసి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, ఇవన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? సూర్యుడు ఆకాశంలో కాదు, మన మధ్య సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఆకాశం ఉంది, ఖాళీ. ఖాళీ అంటే ఆకాశమే కదా. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో 200 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది, అది ఖాళీ. చంద్రుడికి మనకి మధ్యలో 300 కోట్ల కిలోమీటర్ మనం వేశారు కదా, 350,000 కిలోమీటర్ల దూరం ఉంది, అది ఖాళీ. అది ఖాళీ అంటే ఏమిటి? మొత్తం ఖాళీలోనే ఇవన్నీ ఉన్నాయి. అమ్మాయి కూడా సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఖాళీ లేదు, ఖాళీలోనే సూర్యుడు చంద్రుడు ఉన్నాడు. సూర్యుడు చంద్రుడు అనే రెండు వస్తువులను పట్టుకుని వాటి మధ్యలో దూరం ఏమీ, నీకు ఇంకో గ్రహం లేదు కాబట్టి నువ్వు ఖాళీ అంటావు, ఇంకో గ్రహం లేకపోతే ఖాళీయేనా? ఇంట్లో మనుషులు లేరండి, ఊరికి వెళ్ళారు. ఇల్లు ఖాళీ అంటారా? ఇల్లు ఖాళీ అని అప్పుడు అన్నారు, ఊరికి వెళ్ళారంటారు. మొత్తం ఖాళీ చేస్తేనే ఖాళీ అంటారు. ఇంట్లో మనుషులు లేనంత మాత్రాన ఖాళీ అంటే ఎలాగ? ఊరికి వెళ్ళారు, కొందరు లోపల ఉంటారు, ఖాళీగానే ఉంటుంది హాల్లో, అంత మాత్రం ఖాళీ అంటే ఎలాగ? లోపల ఉన్నారు. ఎప్పుడు ఖాళీ అంటారు? పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోతే అప్పుడు అంటారు. అంటే గ్రహాల మధ్యలో ఖాళీ అని ఎందుకు అంటున్నాం మనం? ఆ రెండు గ్రహాల మధ్యలో ఏదైనా ఒక చిన్న నక్షత్రం ఉందేమో మనకంటే కనపట్లేదు. రేపొద్దున నాసా వాళ్ళు, మీసా వాళ్ళు, అది ఒకటి ఉందండి, PLLV2/R/C2 కనపడిందంటే వెంటనే ఊ అంటాం మనం. ఏమైంది ఖాళీ? నీకు కనపడపోతే ఖాళీయే. అందుకే నువ్వు కనపడుతోంది అని నువ్వు అనుకుంటున్నదంతా మాయా. దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్. దృక్కు దృశ్యం, నీ చూపు ఉంది, కనపడుతున్న దృశ్యం ఉంది, నీ చూపే నిజం, ఈ దృశ్యం మాయా అన్నారు. ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇది. ఈ దృశ్యం మాయ అంటారేమిటండి? కనబడుతూ ఉంటే నా చూపు అంటే నా చూపు నా కళ్ళు మూసుకుంటా, అంత మాత్రం చేత దృశ్యం మాయమైందా? ఇంకోటి కనపట్లా? ఇంతమందికి కనపడుతుంటే ఆ దృశ్యం మాయా అని చెప్పి మీ దృక్కు శాశ్వతం అంటా, నేను కళ్ళు మూసుకుంటే నాకు దృక్కు లేదు. దానికి సమాధానం చెబుతున్నారు మనం సాహిత్యం ద్వారా, ఇతరత్ర ఉదాహరణ ద్వారా చెప్పుకుంటే తప్ప ఈ దృక్కు నిజం, దృశ్యం మాయా అనేది ఏమిటో అర్థం అవుతుంది. ఇవి రెండు, దృక్కు దృశ్యం, చూపు చూసే దృశ్యం, ఈ రెండు పరస్పరం విలక్షణం, విలక్షణంగా ఉంటాయి. వ్యతిరేకం కాదు, మళ్ళీ విలక్షణం అంటే వ్యతిరేకం అనకూడదు, విపరీతం అంటే వ్యతిరేకం, విలక్షణం అంటే వ్యతిరేకం కాదు. పురుషుడికి స్త్రీ విలక్షణంగా ఉంటుంది కానీ వ్యతిరేకం కాదు. పిల్లలకు వ్యతిరేక పదాలు నేర్పుతారు, మంచి ఇంటూ చెడ్డ అంటారు, బలము ఇంటూ బలహీనత అంటారు, భార్య ఇంటూ భర్త అనకూడదు. భార్యకి భర్త వ్యతిరేకం కాదు, వ్యతిరేకమైతే కాపురాలు కుదరవు, పెళ్ళిళ్ళు చేయకూడదు. వ్యతిరేకం ఏమిటి? భార్య ఒకే సంసారంలో ఉన్నారు వాళ్ళిద్దరు, స్త్రీలింగాన్ని భార్య అంటారు, పుల్లింగాన్ని భర్త అంటారు. వ్యతిరేకం ఏమిటి? అమ్మాయి ఇంటూ నాన్న అనకూడదు, ఎంత దెబ్బలు ఆడుకున్నా సరే. ఇంట్లో దెబ్బలాటలు అవుతుంటే పిల్లలు అలాగే అంటారు, అమ్మ వ్యతిరేక పదం రాయమని అడగడమే తప్పు. అమ్మకి వ్యతిరేకం ఏముంటుంది? వీడు ఏం చేస్తారు? వెంటనే నాన్న అని రాస్తాడు, ఎందుకంటే దెబ్బలాడుకోవడం అస్తమానం చూశాడు. అలా రాయకూడదు. వ్యతిరేకం అంటే అది కాదు, ఆ వ్యతిరేకత నిలబడేది కాదు. ఎందుకు రాయకూడదు అంటే నిలబడేది కాదు అది. వేళ నువ్వు దెబ్బలాడుకోబట్టి నువ్వు వ్యతిరేకం ఉంటున్నావు. రేపొద్దున కలిస్తే మంచికి చెడ్డ ఎప్పుడూ వ్యతిరేకమే, గుణాల రీత్యా. మంచి చెడ్డ కలవడం అనేది ఉండదు, అది ఎప్పుడూ వ్యతిరేకమే. అసత్యానికి సత్యం ఎప్పుడూ వ్యతిరేకమే. కాబట్టి నువ్వు ఆ వ్యతిరేకత చెప్పు. అంటే అలాగే దృక్కు దృశ్యం వ్యతిరేకం కావండి, విలక్షణం అన్నారు ఆచార్య స్వామి. దీని లక్షణం వేరు, దాని లక్షణం వేరు. కానీ ఏది నిజం అంటే దృక్కే నిజం, చూపే నిజం. అది మనకు ఎలా అర్థమవుతుంది? తిక్కన గారు విరాట పర్వంలో 3 పద్యాల ద్వారా
ఈ విషయాన్ని వివరించాడు. ఈ విషయం వివరించడం కోసం ఆయన పద్యాలు రాయలేదు, కానీ నేను ఇది చదివాక సాహిత్యం చదువుతుంటే అయ్యే బాబు సాహిత్యం పద్యాల రూపంలో ఎంత బాగా చెప్పాడరా, దృగ్ బ్రహ్మ దృశ్యం మాయా అంటే ఇదే కదా అనుకున్నా. పాండవులు వనవాసానికి వెడుతున్నారు, కుంతీదేవి సాగనంపింది వాళ్ళని, ఆవిడ వెళ్ళలేదుగా, ఆవిడ విదురుడి ఇంట్లో ఉండిపోయింది 12 ఏళ్ళు కూడా, అజ్ఞాతవాసం 13 ఏళ్ళు విదురుడి ఇంట్లో ఉండిపోయింది. విదురుడు ఆవిడకు స్వయంగా మరిది, పాండురాజు తమ్ముడేగా, వాళ్ళ ఇంట్లో ఉంది. వీళ్ళని పంపింది వనవాసానికి, పంపుతుంటే ఆవిడకి కొడుకులు వెళ్ళిపోతుంటే కోడలు వెళ్ళిపోతుంటే బెంగగా ఉండదండి, ఎవరి మీద బెంగ ఎక్కువ ఉందంటే ఆశ్చర్యంగా కుంతి వ్యక్తిత్వాన్ని గమనిద్దాం అందరం. సహదేవుడి గురించి బెంగ పెట్టుకుంది ఆవిడ, ధర్మరాజు లేడు, భీముడు లేడు, అర్జునుడు లేడు, నకులుడు కూడా మానేసి సహదేవుణ్ణి పట్టుకుంది. ఎందుకంటే తల్లికి ఎంతసేపు కడసారపు వాడి మీద ఉంటుంది ప్రేమ, అందరి మీద ప్రేమ ఒకటే అయినా కడసారం వాడి మీద ఎక్కువ ఉంటుంది, తండ్రికి ఎంతసేపు పెద్ద కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తర్వాత బాధ్యతలు స్వీకరించుకోవలసిన వాడు వాడు, సమస్య అది, ఈయనకి ఏమైనా జరిగితే వాడు తీసుకోవాలి బాధ్యతని. అందుకని మా పెద్ద అబ్బాయి, మా పెద్ద అబ్బాయి అంటే ఎంత తొందరగా బాధ్యత అప్పగిద్దామని ఉంటుంది సహజంగా. అందుకే మన సంప్రదాయంలో తండ్రి చనిపోతే కర్మకాండ పెద్ద కొడుకుని చేయమన్నారు, ఎందుకంటే ఆయన దృష్టి ఆయన మీద ఉంటుంది, సహజంగా ఆయన చేస్తే ఆయనకి నచ్చుతుంది, ఎక్కువ అందుతుంది. మనకు నచ్చిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు మనకు అన్నం పెడితే తినడం వేరు, ఇష్టం లేని వాళ్ళు పెడితే తినడం వేరు. మనం దేవతలైనా అంతే, అందుకే దేవతలకు పెట్టేది విసుక్కుంటూ కసురుకుంటూ పెట్టకూడదు, కోరికలతోటి ఇష్టంతో పెట్టాలి. నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మంచిదే, ఎట్టుపండు పుచ్చుకొని పెట్టాలి, అప్పుడు తింటాడు. పలానాది ఇవాళ గుర్తుపెట్టుకుని అట్టుపండు ఇచ్చా, వెతికి పట్టుకొచ్చా, ప్రత్యేకించి నరేంద్ర సెంటర్లో పచ్చటి పండు నీ కోసం, ఏంటి నీ కోరిక తీర్చడానికి పచ్చటి పండా, పెద్ద సెంటర్ చెబుతున్నావు దానికి ఇక్కడ. నీ అట్టుపండు తీసుకుని ఆయనేమో నీకు 6 ఎకరాల పొలం ఇయ్యాలా, బేరమే సరిగ్గా లేదు, అట్టుపండుకి 6 ఎకరాలు ఇస్తారు ఎవరైనా? దేవుడు మనకు లోకం అండి, పెట్టేదేమో 2 అట్టుపళ్ళు, కోరేదేమో అఖండ మహాసామ్రాజ్యం. అట్టుపండుకు సామ్రాజ్యం వస్తుందా, లోకంలో వస్తుంది ఎక్కడైనా? దేవుడే లోకువా, అందుకే మన కోరికలు తీరావు. వాడికి మన నాటకాలన్నీ తెలుసు, పోవాహ అంటాడు ఆయన. అలా కాదు కదా, కోరవలసి స్వచ్ఛంగా ఉండాలి. అందుకని ఆవిడ పంపిస్తూ పాపం ఎందుకు, ఆ తండ్రికి పెద్ద కొడుకు, తల్లికి చిన్న కొడుకు అన్నట్టే కదా లెక్క. అందుకని కొన్ని కులాల్లో ఇప్పటికీ ఉందని ఆచార్యం నేను గమనించాను, తెలంగాణలో విన్నాను, మరి ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు. కొన్ని కులాల్లో కొన్ని వర్గాల్లో తల్లి చనిపోతే చిన్న కొడుకు కర్మ చేస్తాడు, అది విన్నాను నేను కొన్ని చోట్ల, ఆశ్చర్యపోయాను కూడా. ఓ ఇదో ఆచారం ఉందా అనుకున్నా, ఉంటుంది, కులాచార సంప్రదాయాలు వేరుగా ఉంటాయి. అందుకే మీ ఇళ్లలో కలిగే శాస్త్ర ఆచారాలకు ఎప్పుడు ధర్మ సందేహాలు మమ్మల్ని అడగకూడదు, మాకు తెలియదు. అది కులానికి ఓ రకంగా ఉంటాయి, కుటుంబానికి ఓ రకంగా ఉంటాయి, ప్రాంతానికి ఓ రకంగా ఉంటాయి. మీ ఇళ్లలోనే ఉండే పెద్దవాళ్ళని అడగాలి, అత్తమామలు అడగాలి, తల్లిదండ్రులను అడగాలి, మన సంప్రదాయం ఏమిటని అడగాలి. వాళ్ళు ఏం చెప్తే చేసేయాలి, మేము చెప్పినా సరే మేము చెప్పిన చేయకూడదు. మా మాటకి వాళ్ళ మాటకి తేడా వస్తే వాళ్ళ మాటే వినాలి. ఒకవేళ పెద్దవాళ్ళు మనకెందుకురా, మన ఇంటికి వచ్చే బ్రాహ్మణ పురోహితులు ఉన్నారు, వాళ్ళని అడుగుతుంటే మహా గొడవలేదు. ఇంకా కుల పురోహితులు అంటారు, కుల పురోహితులు వాళ్ళు చెప్పినట్టు చేసేయాలి. ఈ గ్రహణాలు, వినాయక చవితి వేళ, రేప శివరాత్రి వేళ, రేప మా నాన్నగారు పోయారు గుళ్ళోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఈ మొత్తం సందేహాలన్నీ వాళ్ళని అడగా. ఇవి మాకు ట్రాన్స్ఫర్ చేయొద్దు, ఇవన్నీ మాకు తెలియదు, ఇవన్నీ ఎందుకంటే మేమేదో చెప్పేస్తాం, మొత్తం అందరికీ వర్తించదు, అది అన్ని కులాలకి వర్తించదు. ఇవి నేను చూశాను ఈ ఆచారం తెలంగాణలో. తల్లి చనిపోతే చిన్న కొడుకు కర్మ చేస్తాడు, పెద్ద కొడుకు చేయడు. తండ్రి చనిపోతే పెద్ద కొడుకు చేస్తాడు. బాగానే ఉంది ఆచారం అనుకున్నాండి, మంచిదేది, వాళ్ళు మా పద్ధతి ప్రకారం పెట్టుకున్నారు, తప్పే ఉంది. దానికి దేశమంతా ఒకటే సిద్ధాంతం ఉంటుంది. ఒకటి ఈవిడికి కడసారపు కుమారుడు అంటే ప్రేమ కావడం వల్ల ఆ సహదేవుడి దగ్గరికి వెళ్ళిన ఆయన, అందరూ వెళ్ళడం వేర్రా, అరణ్యాలకు నువ్వు కూడా పెడుతున్నావా అని ద్రౌపదిని పిలిచింది. ఈవిడిని ఎవరికో ఆవిడకు అప్పగిస్తారు కదా, మరి అప్పగింతలో ఎవరికి అప్పగించింది? ద్రౌపది. ద్రౌపది ఎవరు? ఆయన భార్య. భార్యకి భర్తను అప్పగిస్తావు నువ్వు? మా వాణ్ణి జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇది భారతం, ఇది కుంతి మనస్తత్వం. ఎందుకంటే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. సహదేవుడు ఎవరిపోయినా ఏమైనా చిన్నవాడా? 40 ఏళ్ళ వయస్సు. అరణ్యవాసానికి వెళ్ళే నాటికి సహదేవుడు వయస్సు 40, నకులుడు వయస్సు కూడా 40. ఆ పైన సరిగ్గా ఏడాది. అర్జునుడు వయస్సు 41, భీముడు వయస్సు 42, ధర్మరాజు వయస్సు 43, కృష్ణుడు వయస్సు అర్జునుడు వయస్సు సమానం, దుర్యోధనుడు వయస్సు భీముడు వయస్సు సమానం. అందుకని 40 ఏళ్ళ పెద్ద మనిషి, పైగా ఈయనకి 10 ఏళ్ళు కొడుకున్నాడు. ఆ ద్రౌపదితోనే ఉప పాండవులు పుట్టారు కదా,
40 ఏళ్ళ పెద్ద మనిషి, 10 ఏళ్ళ కొడుకున్నవాడు గురించి ఆ పెద్ద మనిషిని తీసుకెళ్లి భార్య చేతుల్లో చేయిపెట్టి కుంతి ఏమంటుందో చూడండి. దృక్ బ్రహ్మ దృశ్యం మాయా అని శంకరాచార్య ఎందుకు చెబుతున్నారో అర్థమవుతుంది. నా కొడుకు గురించి, 40 ఏళ్ల కొడుకు గురించి అప్పటికే రాజశూయాలు అశ్వమేధాలు చేసి ధర్మరాజు కీర్తి ప్రతిష్టలు నిలబెట్టినటువంటి కుమారుని గురించి కుంతి అంటున్న మాట ఏమిటంటే, కడుపసి బిడ్డ వీడు. అబద్ధాల పట్టికి రాయాల్సి వస్తే మొదట్లో ఇదే రాయాలి, 40 ఏళ్ల వాడు పసిబిడ్డ ఏమిటి. దాంతోనే మొదలైంది. అదే తిక్కన గారి శైలి, తల్లి మాట అలాగే ఉంటుంది. కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా నెరుగండు, ముందరెయ్యడా ఒక పాటి రుంగడు, ఎద ఎంతయు కోమలము ఎప్పుడైనా నేకుడు ఒక బిల్తుగాని, తనకుంగల ఆకటి పృద్ధ రుంగడు, ఈ కొడుకిటు ఒక కుమ్మనము కుందెడు నింగని ఓరడిల్లెడు. ఇది తల్లి దృక్, అక్కడ ఉన్న దృశ్యం సహదేవుడు. ఇలా అర్థం చేసుకుంటే మనకు తెలుసు, దృశ్యం సహదేవుడు, దృక్ ఎవరిది, తల్లిది. ఆవిడకి ఆయన ఎలా కనపడుతున్నా అంటే, కడు పసిబిడ్డ వీడు, 40 ఏళ్ల వయస్సు ఉండి అప్పటికే పెళ్ళయి 10 ఏళ్ల కొడుకు కూడా ఉన్నవాడు పసిబిడ్డ, ఏమనాలి ఇవ్వండి. ఆవిడ దృష్టి అంతే. అంతేకాదు, ఆవిడ దృష్టిలో ఆవిడ చిన్నవాడే, ఢిల్లీకి రాజైన తల్లి కొడుకి. నాకు 50 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు కూడా మా అమ్మగారు బతుకున్న రోజుల్లో మా ఇంటికి ఎవరన్నా వచ్చి ఆవిడకి దండం పెట్టి, ఏ మహానుభావుడికి అన్నారమ్మా అని దండం పెట్టేసి, ఎంత పండితురమ్మా ఎంత పండితురమ్మంటే, వాడి తలకాయ వాడికి ఏం తెలుసు, వాడి తర్వాత పిల్లలే లేరనేది. ఇదేం గొడవ? నా తర్వాత పిల్లలు లేకపోతే నేను అజ్ఞానులు ఎలా అవుతాను? అది నీకు నీ భర్తకు సంబంధించిన కార్యక్రమం, నాకు సంబంధం లేదే. అంతేనండి తల్లి ప్రేమ. నా తర్వాత పిల్లల్ని కానద్దని నేనేమైనా చెప్పానా? నేను చెబితే నన్ను కానారా? వాడి తర్వాత పిల్లలే లేరు, కడసారపు వాడు, వాడికి ఏం తెలుసు, వాడు ఏదో చెబుతున్నాడు మీరు వింటున్నారు అంతే అంతే. వాళ్ళు నవ్వా నేను నవ్వా నీ మాటకి, కానీ అదంతా ప్రేమే. అది నాకు నా తల్లి ఇచ్చిన ఆశీర్వచనం. ఓహో ఇలా ఉంటుందన్నమాట ప్రేమ, అభివ్యక్తి, ఎక్స్ప్రెషన్ అంటారు మా కవులు. ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఒక ఎక్స్ప్రెషన్ ఇలా కూడా ఉంటుందన్నమాట, వాడి తర్వాత పిల్లలు లేరు కాబట్టి వాడు అమాయకుడు. దీనికి శాస్త్రాలు ఉండవండి, ప్రేమ నిర్ధారిస్తుంది దాన్ని. అంచేది కుంతి అప్పుడు నాకు అర్థమైంది, అమ్మాయి ఎలా మాట్లాడుతోంది, కుంతి ఎందుకు మాట్లాడదు అంచేది కడుపు పెసబెట్టి. ఒకటి కాదు అవునా అని ఎరుగుండు, అంత అమ్మాయి కూడా అవును కాదనడం కూడా తెలియదుట. 2 రోజులు ఎంత అంటే ఏమో అంటాడా? పోనీ 2 రోజులు 4 అని చెప్పాకనే అవునన్నా అవును అంట, అవునో కాదో మా అన్నయ్య అడుగు అంటాడా? అరే అంత అమ్మాయి కూడా చెప్పేస్తుంది ఇలాగా, పైగా భార్య దగ్గర లోకి వేపోడు చెప్పేవులే అంటుంది ఆవిడ. ద్రౌపది కాబట్టి ఊరికి మరో కోళ్ళ అయితే ఎలా సమర్థించుకుంటుందో అని చెప్పేస్తారు వెంటనే. ద్రౌపది నవ్వుతూ ఊరుకుని, తల్లి ప్రేమ నా బిడ్డల గురించి నేను కూడా ఇలాగే అంటాను కదా అని తెలుసుకుంది ఆవిడ. ప్రేమ అలా మాట్లాడుస్తుంది. అది అబద్ధం అనేది అంటే ఎవరు చెప్తారండి? సంసారాల్లో ఎప్పుడు సత్యభాషణ ముఖ్యం కాదు, సరసభాషణ ముఖ్యం, గుర్తుపెట్టుకోవాలి. బద్దలు కొట్టి నిజాలు వేదిక మీద చెప్తాం మేము, ఇంట్లో చెప్పమమ్మా, ఇంట్లో సర్దేసుకుంటాం మొత్తం, లేదా మనం ఎప్పుడు బస్సులు మనకు ఉండదు. బద్దలు కొడితే వాళ్ళు బద్దలు కొట్టేస్తారు. అక్కడ సంసారం నడవాలంటే సత్యభాషణం ముఖ్యం కాదు, సరసభాషణం ముఖ్యం. సరసభాషణం అంటే అబద్ధం అడక్కల. నిన్న చెప్పుకున్నాం మనం, సత్యాన్ని ప్రియంగా చెప్పచ్చు. ఒక నిక్కచ్చిగా ఒక ధర్మాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు వేదిక మీద చెప్పాలి. అక్కడ సరసభాషణం ఏంటి, ఎవడేమనుకుంటే మనకే బద్దలు కూడా చెప్పడమే ఉన్న విషయాన్ని. ఇక్కడ పక్షపాతాలు పనికిరావు, సంసారం వేరు. అది సమాజానికి అందరికీ సంబంధం లేదు, ఎవరి సంసారం కూడా, ఎవరి సంసారం వారిది. అది నిలబడడం కోసం సంసారపక్షంగా అంటారు, సంసారపక్షంగా పోవాలంటారు. అంటే ఏమిటి, మరి ఈ పట్టుకుని మూర్ఖంగా కూర్చో ఒక రాబాయ్ సంసారపక్షంగా పోనే అంటే ఏదో అర్థం చేసుకో, అటో ఇటో ఒకటి గొడవ అంటారు. అంటే అవును కాదనడం కూడా తెలియదా, మరి ఎంత విచిత్రమా? ముందరైజ్య అవు ఒకటి కాదు అవునా నెరుగండు, ముందరెయ్యడం ఒక పాటెరుంగడు, ఎద ఎంత యు కోమలము. ఇదివరకు ఎప్పుడూ ఏ కష్టమో పడలేదమ్మా, ఇది కూడా అబద్ధమే. సహదేవుడు అవును కాదు అనడం తెలియనంత అమాయకుడు కాదు. ఎందుకంటే నీతి శాస్త్రం మనం ఇవాళ చదువుకుంటున్నది సహదేవుడు రచించాడు. నీతి శాస్త్రాన్ని రచించి జాతిని బాగు చేయడం కోసం ప్రయత్నం చేసిన శాస్త్రవేత్తని నువ్వు అవును కాదనడం తెలియడంటావా? పైగా వేణీ సంహార నాటకంలో ఉంటుంది, భట్టబాను నాటకం, అద్భుతమైన నాటకం సంస్కృతంలో. ఈ దుశ్శాసన వధ ద్రౌపది జడ ముడి వేయడాన్ని వేణీ సంహారం అనే పేరు మీద రచించాడని. అందులో ధర్మరాజు ఒక సందర్భంలో సహదేవుడితో అంటాడు, రే వయస్సు కారణంగా నువ్వు తమ్ముడివని నేను ఆశీర్వదించాలి తప్పితే, లేక నువ్వు నన్ను ఆశీర్వదించవలసినంత పండితుడు రా అంటాడు సహదేవుడు. అంత పండితుడు
స్పష్టంగా అంటాడు ధర్మరాజు, నువ్వు నా గురువు లాంటి వాడు కూడా వేదాంతం సహా అన్నింటిలోనూ వయస్సు కారణంగా నేను ఆశీర్వదిస్తున్నాను అంతే అంటాడు. అంత పండితుడిని పట్టుకుని ఇవిడు అవును కాదు అంటే మామలాగే వాడికేం తెలుసు అన్నట్టే. ముందర అయ్యాడా ఒక పాటెరుంగడు ఇదివరకు ఎప్పుడు కష్టాలు పడలా, అది కూడా అబద్ధమేనండి. వీళ్ళ బతుకులు బంగారంగా పుట్టింది మొదలు కష్టాలే పాండవులకి. ఇంకా రామచంద్రుడు కష్టాలు పాతికేళ్ళకి మొదలయ్యాయి వనవాసం వచ్చాక. పాండవులకు పుట్టుకుతోనే కష్టాలు, పుట్టగానే తండ్రి పోయాడు, తల్లి వితంతు అయింది, అక్కడ నుంచి ధృతరాష్ట్రుల వారి దగ్గరికి వెళ్ళారు. వారు ఉక్కు కౌగులి, ధృతరాష్ట్ర కౌగులి, వారు ప్రేమిస్తారో తెలియదు, ద్వేషిస్తారో తెలియదు, పాలిస్తారు అందులో ఏం కలిపారో తెలియదు, వనభోజనాలు పెడతారు అందులో ఏం కలిపారో తెలియదు, లక్క ఇంట్లో పడుకో పెడతారు ఎప్పుడు అంటిస్తారో తెలియదు. మంచిది, వాడు బతుకంతా కష్టాలే, వాడు సుఖపడింది ఎప్పుడు? లక్క ఇంట్లో పెట్టారు, కాల్చిపారేసే ప్రయత్నం చేశారు, భీముడు బయటపడేశాడు, ఏకచక్రపురం వెళ్ళి భిక్షాటం చేసుకున్న తర్వాత కదా ద్రౌపదీదేవి వివాహం, తర్వాత కదా పిల్లలు పుట్టింది, తర్వాత కదా వనవాసానికి వెళ్ళడం, ద్రౌపది వస్త్రాపహరణం కూడా జరిగింది కదా. ఇన్ని కష్టాలు పడిన వాళ్ళని పట్టుకుని ముందరయ్యాడా ఒక పాటే రుంగడు ఇదివరకు ఎప్పుడు ఏ కష్టమో పడలేదమ్మా, అలా ఎందుకు అనిపిస్తుందండి? మన జీవితాల్లో అందరి విషయంలో సత్యం ఇది. కొత్తగా వచ్చిన కష్టం మనకి బాగా బాధగా ఉంటే మనం ఏమంటామంటే ఇదివరకు కూడా పడ్డాం కానీ ఇంత దారుణం ఎప్పుడూ లేదమ్మా అంటాం. వెంటనే చూసుకో, ఈ కొత్తగా వచ్చిన కష్టం ఎప్పుడు జరిగిపోయిన కష్టం కంటే గొప్పదిగా కనపడుతుంది, ఎందుకంటే ఇది అనుభవించాల్సి ఉంది, అది అయిపోయింది, అయిపోయింది ఎప్పుడు బాగుంది అనిపిస్తుంది మనకి. ఏం బాగాలేదు అప్పుడు, కడుపు క్షోభ చచ్చిపోయాం కూర్చోలేక నిలబడలేక అందరికీ తెలుసు. అంత క్షోభ పడినటువంటి కష్టం ఇవాళ తేలికైంది, ఎందుకైందండి? ఇంకోటి ఏదో వచ్చింది. అంచేత మానవ జీవితం అంతే, ఇండియన్ మైండ్ ఈజ్ వెరీ షార్ప్ అండ్ వెరీ షార్ట్ అంటారు. మనం దేనికైనా వెంటనే స్పందిస్తాం, మహానుభావులు వెంటనే వదిలేస్తాం ఆ విషయాన్ని. ఒక చిన్న సంఘటనకి కోటి మంది స్పందిస్తారు ఈ దేశంలో, రోడ్ల మీదకి వచ్చేస్తారు, మన్నాడు ఏమవుతారో తెలియదు ఇదంతా. తర్వాత ఏమయ్యారండి అంటే అది అంతే, అప్పటికప్పుడే పరగడిపో తీసేయి. అందుకే దేశంలో గొప్ప మార్పులు చైతన్యాలు రావు. విదేశాల్లో చాలా ఉద్యమాలు జరుగుతాయి, వాళ్ళు అలా వదలరు, రోడ్డు మీద కూర్చోమంటే కూర్చుంటారు, 100 రోజులైనా కూర్చుంటారు, పార్లమెంట్ చట్టం మార్చే వరకు కూర్చుంటారు. మనం అలా కాదు, ఒక్కరోజు మాత్రం 100,000 మంది వస్తారు, 2 రోజుకి 100 మందే మిగులుతారు, మిగిలిన వాళ్ళు అందరూ అనేకం జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ జరుగుతాయని వ్యాసుడు భాగవతంలో ఎప్పుడో చెప్పాడు, 11 వెళ్ళిపోతారు మొత్తం, మరి ఎందుకు వచ్చాడో తెలియదు ఇక్కడికి. అందుకే ఆంధ్రుడు ఆరంభశూరుడు అన్నారు. ఏదైనా సంస్థ ప్రారంభిస్తే మొత్తం మనం 100,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రారంభోత్సవం చేస్తాం, తర్వాత 10 రూపాయలతో దాన్ని మూసేస్తాం. ఎందుకంటే ఇద్దరు కొడుకు చేస్తారు అక్కడ, ప్రెసిడెంటు సెక్రటరీ, వీళ్ళకి పదవులు తేలవ ముందు. అక్కడ ఉన్న 10 రూపాయలు ఇందులో ఎవడెంత తినడని ఎంక్వైరీ కమిటీ, కమిటీకి అవుతుంది 100,000 రూపాయలు, తినదేమో 10 రూపాయలు. ఇలాగే ఉంటాయి మనకి. అంటే ఏ సంస్థలు నిలబడవు ఇక్కడ, ఆరంభ శౌరత్వం అంటారు దీన్ని. ముందర ఏజేడ ఒక పాటే రంగడు ఏదో ఎంతయ్యూ కోమలం, పోనీ అది మామూలే అనుకోండి, పోనీ హృదయం కోమలం అంత పర్వాలా. ఎప్పుడైనా నేగుడు ఒక పిలుతుగానే తనకునుగల ఆకటి వృద్ధి రంగుడు, అస్తమానం అన్నానికి రారా సహదేవ, అన్నానికి రారా సహదేవ, పుస్తకాలు పుస్తకాలు నేడుస్తావు ఏమి శాస్త్రాలు రా అని నేను అన్నానికి పిలవాలి. కానీ వాడు అంతర్వాడు ఎప్పుడు వచ్చి అమ్మ అన్నం పెట్టమని అడగలేదు. అంత అమ్మాయి కూడా ఎంత పండితులైతే మాత్రం ఆ తల్లి ప్రేమ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇట్టి కొడుకు, ఈ కొడుకు ఇటు ఓకకుని మనము కుందేడు, ఇటువంటి కొడుకు కూడా వనవాసం వచ్చింది అంటే చాలా బాధపడుతుందమ్మా అని కుంతీదేవి అంత బాధలోనూ చాలా తెలివిగా మాట్లాడిందండి. జాగరూకత అంటారు దాన్ని. ఆ మహాసాధ్విక ఉంది ఆ లక్షణం, జాగరూకత. ఎవరితో మాట్లాడుతున్నాం మనం? కోడలతో మాట్లాడుతున్నాం. కొడుకును లోకు చేస్తున్నాం, ఓ పక్క పసిబిడ్డ అన్నాం, ఏమీ తెలియదన్నాం, అమాయకుడు అన్నాం. కోడలు సొంపదీసి ఓ మొట్టికే మొట్టేస్తే అరణ్యవాసంలో దొరికాడు కదా అని. అందుకని వెంటనే ఏమందంటే కోడలకి కొడుకు పట్ల గౌరవం కలగాలంటే అత్తగారు కోడల పట్ల ప్రేమగా మాట్లాడాలమ్మా, అందరం గుర్తుపెట్టుకోవాలి. కోడలు కొడుకును ప్రేమించాలంటే అత్తగారు ముందు కోడలను ప్రేమించాలి. మనం మన కోడలను ద్వేషిస్తూ నువ్వు మాత్రం మా అబ్బాయిని ప్రేమించమంటే కుదరదు. ఆవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్యని వాళ్ళ అమ్మని ప్రేమిస్తుంది, మీ అబ్బాయిని ప్రేమిస్తుంది, ఎందుకంటే నువ్వు ద్వేషిస్తున్నావు. అత్తగారు కోడల్ని ప్రేమించింది అనుకోండి, తన కూతురులాగే అన్ని విషయాల్లో అన్ని విధాలా సర్దుకుంది అనుకోండి, నా తల్లిని మరిపించింది ఆవిడ, నేనిప్పుడు నా భర్తకి ఆ తల్లిని నేను మరిపించాలి అని కోడలు నిర్ణయించుకుంటాం. సామరస్యం ఏర్పడాలంటే అది పద్ధతి. మనకు పురాణాలు చాలు, వేరే అక్కర్లేదు. అందుకని ఒక్క మాట మాట్లాడింది, ఇంత దుఃఖం ఉంది కానీ ద్రౌపది నిన్గని ఊరడి లేడు, నువ్వు ఉన్నావు కదా నాకు నిశ్చింతగా ఉంది. వెంటనే ద్రౌపది 2 కేజీలు బరువు పెరిగింది, బెయింగ్ మిషన్ లేదు కాబట్టి సరిపోయింది అంతే. 2 కేజీలు బరువు పెరిగింది ఖచ్చితంగా. అయ్యో నా అత్తగారికి నేనంటే ఎంత నమ్మకం, ఎంత ప్రేమ, నాకు వదిలేసింది నా భర్తనే అని. మీకు ఎందుకు అత్తయ్య నిశ్చింతగా ఉండండి, నేను చూసుకుంటాను కదా అని చెప్పేసింది అంతే. ఇది తల్లి దృష్టి.
నిజంగా సహదేవుడు ఇలాంటి వాడు అంటే పద్యంలోనే మనకు అవకతవకలు కనపడుతున్నాయి. మనమే ఒప్పుకోము, లోకం ఎలా ఒప్పుకుంటూ పోని తిక్కన గారు కూడా ఒప్పుకోవాలి, అది ఆశ్చర్యం. తర్వాత ద్రౌపదీదేవి సహదేవుని గురించి తన అభిప్రాయం చెబుతుంది. తల్లి దృష్టి ఎలా ఉంటే సహదేవుడి విషయంలో భార్య దృష్టి ఎలా ఉందో చూడండి. భీముడితో చెబుతుందో సందర్భంలో, కీచకవధ సందర్భంలో, సహదేవుడు అంటే నాకెంత గౌరవమో తెలుసా, మామూలు వాడు కాదయ్యా. ఆ రూపం అవికారము, ఆ భుజబలం అత్యంత నిర్గర్వము, ఆ సురత్వము దయారసానుగతము, ఆ సుంభత్ క్రియాజ్ఞానము, ఆర్యారంభ ప్రతికూలవాదరహితంబు, ఆ ఈగి సమ్మాన విస్తారోదాత్తము, మాతృ పిన్న కొడుకు ఏతన్ మాతృడే చూడగన్. ఇది ద్రౌపదీదేవి భావం. భార్య భర్త గురించి ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తోంది? ఇక్కడ దృక్కేమిటి? దృశ్యముడు, దృశ్యం ఒకటే, దృశ్యం సహదేవుడు. కానీ అక్కడ తల్లి దృక్కు, ఇక్కడ భార్య దృక్కు. ఈ చూపు ఎలా ఉంది అంటే, ఆవిడ మొట్టమొదటి ఏ విషయం ప్రస్తావించిందంటే, తల్లి మా అబ్బాయి పసిబిడ్డమ్మా. భార్య ఆ విషయం ప్రస్తావించదాం, మా ఆయన పసిబిడ్డ అంటే ఊళ్ళో వాడు అందరూ వచ్చి తొక్కేసిపోతారు, లోకైపోతుంది సంసారం. అందుకని ఏమంటుంది, ఆ రూపం అవికారం, మా ఆయన చాలా అందమైన వాడు, భార్యకు అందం కావాలమ్మా, తల్లికి అక్కర్లేదు. కాకి పిల్ల కాకికి ముద్దు, పిల్లలు అందంగా లేరని ఎప్పుడు తల్లి అందం అంటే ఆవిడకే నష్టం. నువ్వు ఉన్నావు ఏంటి, వాళ్ళు ఉండడానికి అంటారు, వెంటనే అంటారు మా అమ్మాయికి ఏమిటో అందంగా లేదు, అమ్మాయి అందంగా లేదని నువ్వు ఉన్నావు ఏంటి, వాళ్ళు ఉండడానికి అంటారు. అందుకని తల్లి ఏమంటుంది, దానికే కళకళ్ళు ఆడిపోతూ ఉంటుంది అటు. కృష్ణ వెళ్ళబడ్డ అబ్బాయిలు ఉంది మొహం ఇక్కడ, కానీ కళకళ్ళు ఆడిపోతుంది తల్లి. మరి అనాల్సిందే తప్ప, లేదా ఆవిడని అంటారు లోకం అంతా. అందుకే మనం అందంగా ఉన్నా లేకపోయినా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వేవాళ్ళు ఎప్పుడు అందంగా ఉంటారు, నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టుగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, అందంగా ఉంటారో లేదో నేను చెప్పలేను, కానీ నవ్వితే మాత్రం ప్రతివాడు అందంగా ఉంటుంది, నవ్వితే దెయ్యం కూడా అందంగా ఉంటుంది. అంచేది నవ్వు అలవాటు చేసుకోవాలి. నవ్వడానికి తల్లి తండ్రి, ఎవరికి పుట్టాం, ఏం చేసాం, ఆస్తులు పాస్తులు అవసరమే లేవు. నవ్వినంత మాత్రాన్ని ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు ఇంకా రాలేదు, నవ్వు ట్యాక్స్ లేదు మనకి. అందుకని సంతోషంగా నవ్వచ్చు, నవ్వితే అందంగా ఉంటాం, అందరూ అందంగా, ఎవరైనా అందంగా ఉంటాం. స్మితపూర్వ భాక్ రామచంద్రుడు ఎవరితో మాట్లాడినా ముందు నవ్వి తర్వాత మాట్లాడేవాడు, అందరూ ఆయన మాటలకు పడిపోయేవాడు వాటినే. ఆ స్మితపూర్వ భాక్, ఆ చిరునవ్వు నవ్వి మాట్లాడేవాడు వాల్మీకి చెబుతాడు. అందుకని ఆ రూపం అవికారం, మా ఆయన చాలా అందమైన వాడు, ఆ అందం విషయం ఆవిడ చెప్పలేదు చూడండి. ఆవిడ దృష్టి వేరు, అది భార్య దృష్టి, ఆవిడకి అందం కావాలి, కపరం చేసే మనిషి మరి. ఆ భుజబలం అత్యంత నిర్గర్వం, మా ఆయన భుజబలం పరాక్రమం ఉంది కానీ గర్వం లేదు. భార్య కోరుకుంటుంది అలాగా, భర్త సమర్థుడు కావాలి, పరాక్రమవంతుడు కావాలి, కానీ గర్వం ఉండకూడదు, గర్వం ఉంటే దెబ్బతింటాడు. తల్లి ఆ విషయాలు ప్రస్తావించాల, పరాక్రమం గురించి మాట్లాడలేదు అసలు. భార్య మాట్లాడుతుంది, భార్య ఎలా కోరుకుంటుంది, భర్త బలవంతుడు, ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు కావాలి, నిలబడాలి, తనని కాపాడాలి, సంసారాన్ని నిలబెట్టాలని కోరుకుంటుంది. కానీ పిరికివాడు కావాలని ఏ భార్య కోరుకోదమ్మా, పిరికివాడైనా తల్లి భరిస్తుంది, పిరికివాడిని భార్య భరించలేదు. ఎవరి లక్షణం తప్పడానికి వీల్లేదు, ఇవి విలక్షణం తప్పితే వ్యతిరేకత కాదు, ఇది ఇది విలక్షణం. వారి వారి స్థాయిని బట్టి వారు కోరుకుంటారు, తప్పేం లేదు అందులో. అత్యంత నిర్గర్వము, ఆ క్రియాఫలము, ఆ రూపం అవికారము, ఆ భుజబలం అత్యంత నిర్గర్వము, ఆ శూరత్వంబు దయారసానుగతము. ఆయన శూరుడు వీరుడు, కానీ దయగలిగిన వాడు, కాళ్ళ మీద పడితే క్షమిస్తాడు, అది భార్య కోరుకుంటుంది. ఎందుకంటే అందరితోనూ తగాదాలు పెట్టుకోవాలి, కష్టాలు తీర్చుకోవాలి, ఫ్యాక్షనిజం ఉండాలని ఏ భార్య కోరుకోదు, ఏ రౌడీ భార్య కోరుకోదు. ఏదో కాలమే పడ్డారు కదా వదిలేవాడిని, నువ్వు ఊరుగా ఆడిని ఏమైనా అన్నావాడే నిన్నేసేస్తా అంటాడు వీడు, తక్కువడు కదా వీడు. అందుకే భయపడి భార్యను నోరు మూసుకుంటారు. కానీ కొన్ని చోట్ల చోట్ల ఏ భార్య, ఏ స్త్రీ కూడా యుద్ధాన్ని వాంఛించదు ఖచ్చితంగా. ఎంత యుద్ధం వచ్చి పడినా రాపోతే బాగుండు, రాపోతే బాగుండు, కొంత అవమానమైనా మంచిదే రాకపోతే. ఎందుకంటే యుద్ధం వస్తే తన భర్త ప్రాణాలకు కూడా ప్రమాదం అన్న విషయం భార్యకి తెలుసు. ఎంత న్యాయం, ఎంత ధర్మం మనదైనా సరే, ప్రాణాలకే ధర్మం ఏముందమ్మా, ఆయుధాలు నిర్ణయిస్తాయి ఇక్కడ, ఆ ప్రమాదం ఉందని తెలుసు. అందుకని కోరుకోదు ఆవిడ, అందుకని మా ఆయన సూర్యుడే కానీ దయాగుణం కలిగిన అంటే అవి కోరుకుంటుంది. ఆ సుంభత్ క్రియాజ్ఞానం ఆర్యారంభ ప్రతికూలవాదరహితంబు, ఆ క్రియాజ్ఞానం, ఇది భార్య ముఖ్యంగా ఆశిస్తుంది, మగవాళ్ళందరం గ్రహించాలి. క్రియాజ్ఞానం అంటే ఏ పని చేయమంటే ఆ పని తెలివిగా పూర్తి చేసుకుని రావడం. ఎందుకంటే పూర్వకాలం మాటలు, ఇప్పుడు భార్యలు భర్తలు అందరూ ఒకటే, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ బయటికి వెళ్ళి అన్ని పనులు చూసుకున్నారు, అందరికీ క్రియాజ్ఞానం అవసరం. పూర్వం భార్యలు ఎలా ఆలోచించేవారు అంటే వాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఇంటి పనులు వంట పనులు చూసుకునేవారు. కాబట్టి బయటికి భర్త వెళ్ళిన వాడు ఏదైనా పని చెబితే ఆ పని పూర్తి చేసుకురావాలి అనుకునేవాళ్ళు. అంతేగా కూరగాయల షాప్కి వెళ్ళాను కానీ ఏమిటో అవన్నీ అదోలా ఉన్నాయి, నాకు ఏం తేవాలో తెలియలేదని కాళీసం చేసుకొస్తే అయిపోయినట్టే భర్త పని.
కూరగాయలు కొండం కూడా తెలియదు, తినడం తెలుసు, వంకలట్టం తెలుసు అంటారు వెంటనే. ఏ ఒవ్వడు తెమ్మంటే తేలమేంటి, అమత్తం తెలివి లేకపోతే ఎలాగా? ఏదో పని చెబుతారు, ముఖ్యంగా మా అన్నయ్య వస్తున్నాడు కాస్త స్టేషన్కి వెళ్ళి తీసుకురండి అంటారు. ఈ ప్రపంచంలో ఎవరిని తీసుకురాకపోయినా పర్వాలా, బావమరది వస్తే ముందు దండించుకుని వెళ్ళాలి. మనకి ప్రాధాన్యం లేదంటే వారికి అది ఇంకో ఆలోచించండి. ఇలా చేయదు, ఇంకో మన అన్నగారు వస్తే ఆవిడ సక్రమంగా రిసీవ్ చేసుకోవాలని మనం అనుకోవండి. మన అన్నగారు అంటే ఆవిడకి బావగారు కదా. ఆ అన్నగారు, ఈ భర్త యొక్క అన్నగారు వస్తే భార్య ఎలా రిసీవ్ చేసుకోవాలనుకుంటాం మనం? చక్కగా దగ్గరకు వచ్చి, బావగారు రెండు రెండు రెండు, మీరు మాకు తండ్రిలాంటి వారు వచ్చారు రండి అని అనుకుంటాం మనం. అందుకని బావగారు రాగానే ఈయన భార్య తమ్ముడు భార్య వచ్చి తలుపు తీసి తీయనట్టుగా తీసి రండి అని మొహం ముడుచుకుంటే మండిపోదు ఈ మొగుడికి. మా అన్నయ్య వస్తే ఎలా చేస్తాం, మీ అన్నయ్య వస్తే దండేస్తాం అనడం, గొడవలు రావు. మరి మన అన్నగారికి వాళ్ళంత గౌరవం ఇవ్వాలని భావించినప్పుడు వాళ్ళ అన్నగారికి మనం ఇవ్వాలా వద్దా, తేడా ఎందుకు ఉంటుంది? అదే ఆ స్టేషన్కి వస్తాడంటే మా అన్నయ్యకి ఊరంతా కొత్త వెళ్ళి రిసీవ్ చేసుకోమంటే ఖచ్చితంగా ముందే వెళ్ళి అక్కడ ఉండే అరగంట ముందుండి ఆయన ఏ పెట్టులో వస్తాడో మొత్తం పెట్లన్నీ వెతికేసి, బొగ్గులు ఉండే గార్డు పెట్టి కూడా వెతికేసి అప్పుడు వచ్చి చెప్పాలి రాలేదే. అంతేగాని నేను ఎలా వెళ్ళాను, మీ అన్నయ్య ఎలా వచ్చాడు నాకు కనపడలేదు, ఎందుకు రాడు, చేతనైతే కదా పని చేయడం, అసలు మా వాళ్ళు వస్తే మీకు ఇష్టం ఉండదు అని అనేస్తాడంతా ఒక మాట లెక్క. మొత్తం ఇంట్లో జరిగే నిజాలమ్మా ఇవన్నీ దయచేసి ఒక్కటే మాట, మా ఇంట్లో జరుగుతున్నాయి అనుకోకండి, నేను చెప్పినది మాత్రం, ఇవన్నీ మా ఇంట్లో కావు, అన్నీ పరాయివే. ఇందరి పాత్రలు కేవలం కల్పితములు, ఎవరిని ఉద్దేశించి రాసినవి కావు. ఏదో ఉదాహరణ చెప్పుకోవాలి కదా, అదే వర్కింగ్ నాలెడ్జ్. అంతేకాదు ముఖ్యంగా భార్యలు కోరుకునేది ఆర్థికమైనటువంటి భద్రత. వర్కింగ్ నాలెడ్జ్ అంటే ఇంకా గంభీరమైన అర్థం చెప్పాలంటే భర్త కానీ భార్య కానీ ఒకరికొకరు తెలియజేయకుండా ఎవరికి హామీ సంతకాలు పెట్టకూడదు, చీటీ పాటలు నడపకూడదు, దొంగ వ్యాపారాలు చేయకూడదు. ఇది చాలా ప్రమాదం, ఇవాళ జరుగుతున్నాయి ఇవి. అందరికీ సర్వస్వతంత్రాలు వచ్చేసే మొగలేదు ఆడలేదు, వీరికి తెలియకుండా వారు, వారికి తెలియకుండా వీరు ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ నడిపించేసి 10 లక్షలు 25 లక్షలు మునగాక మొగుడా సర్వమంగళ నామా సీత అయిపోయింది అంతే. ఇప్పుడు ఏం చేయాలి మొగుడు, అయిపోయాక చెబుతావా? అదేదో మొదలుపెట్టే ముందు ఇలా అనుకుంటున్నానంటే మంచో చెడ్డో చెబుతాడుగా, చెప్పనవారు మాకు స్వేచ్ఛ లేదా, మాకు స్వతంత్రం లేదా, మా డబ్బు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది మా ఇష్టం, నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన రేపు పొద్దున మొగుడు బరువు పోదమ్మా బయటికి పోతే చెప్పాల్సిందే ఖచ్చితంగా. భర్తైనా అంతే, స్నేహితులు ఉంటారు మగవాళ్ళకి సాధారణంగా, ప్రాణ స్నేహితులు ఉంటారు, వాడు ఎవడో పేకాట క్లబ్లోనో ఎక్కడో కలిసి, ఒరే ఏం లేదురా బ్యాంక్ లోన్ రా, ఏం లేదురా హామీ సంతకం పెట్టరా, నా మీద నమ్మకంతో పెట్టరా అంటే పెట్టేస్తారు. వీడు భార్యను అడుగుతానంటే అవమానం అండి, పళ్ళం చేతిలో కిలుబమ్మా మాత్రం పెట్టలేవా అంటాడు, వాడు పెట్టేస్తాడు, తర్వాత వాడు కట్టాడు, అది వడ్డీతో సహా 25 లక్షలైంది, వీడు ఇల్లు అమ్మేస్తారు. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు పోవాలా వద్దో భార్య, మరి అటుకుంటేప్పుడు ఈ మగాడు భార్యకి చెప్పాలా వద్దా? అప్పుడు వెంటనే భార్య అడుగుతుంది, ఏ అలా సంతకం పెట్టేస్తారు చూసుకోద్దా, పెళ్ళం పెట్టలు ఉన్నారు ఏమవుతారు అంటే, ఏమో వాడిని నమ్మానంటే నమ్మేయడమేనా, నమ్మేముందు ఆలోచించచ్చు కదా, చెప్పచ్చు కదా. ఇప్పుడు ఏదో 2000 3000 అంటే వేరే విషయం అండి, పెద్ద పెద్ద వేవో చేసేటప్పుడు చెప్పపోతే ఎలాగా, రేపు సంసారం మునిగితే అందరం పడాలి. ఇది భారతం నేర్పుతున్నది మనకి. అందుకని మా ఆయన క్రియాజ్ఞానం కలిగిన వాడు అంటే ఏ పని చేసినా తెలివిగా చేస్తాడు, మునిగేలా చేయడు, జాగ్రత్తగా చేస్తాడు, కుంప మీదకి తగాదాలు తీసుకురాడు అనవసరంగా, ఏదేదో మాట్లాడేయడం గొడవలు అయిపోవడం అదంతా ఉండదు. ఇది క్రియాజ్ఞానం, ఇది అవసరమా కదా, ద్రౌపది ఆశిస్తుందండి తల్లి ఇవన్నీ కోరదు, మా వాడు అమాయకుడు అండి అంటుంది. ప్రతికూలవాదరహితంబు ఈకి సమాన విస్తారోదాత్తము, ఎవరికైనా దానం చేసినా ధర్మం చేసినా మంచి ఉదాత్తంగా హాయిగా చేస్తాడు, వంశం పరువు నిలబడేలాగా. అది కూడా కోరుకుంటుంది భార్య, 10 మందిలో మనకు మంచి పేరు ఉండాలి, పిసినారిలా బతకద్దు, అవసరమైన చోట ఖర్చు పెట్టాలి, లేని చోట బిగించాలి, అవసరం ఏమిటో తెలుసుకోవాలి, ఖర్చు పెట్టే చోట ధారాళంగా పెట్టాలి. ఎందుకంటే ప్రయాణాలు చేసినప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా కష్టాలు పడలేరు, నానా యాతనలు పడలేరు, వాళ్ళకి అవసరమైన సౌకర్యాలన్నీ భర్త కల్పించాలి, 100 రూపాయలు కాదు 1000 రూపాయలు ఖర్చు అయినా సరే. వెంటనే మురిసిపోతారు, మా ఆయన నేను నడిస్తే చూడలేరు, నేను ఏదైనా మోస్తే చూడలేరు అనుకుంటారు వెంటనే. ఏం పోయింది ఇందులో, 1000 రూపాయలు పెద్ద సమస్య కాదు, రేపు ఎక్కడో వస్తాయి, ఆవిడ సంతోషిస్తుంది. అంతేకాని ఆ పాటను అడవలేవా, 2 మూటలు కూడా మోయి అన్నాం అనుకో చచ్చిపోతుంది అక్కడ కూర్చొని, అక్కడ పట్టించుకోరు, కష్ట సుఖాలు పట్టవు ఎక్కడ అనేస్తారు వెంటనే. ఇంత చేసి ప్రయాణం పాడైంది, ఆ మాత్రం పట్టించుకున్నాం అనుకో ఆనందంగా ఉంటారు, దానికేముంది అబ్బాయి 1000 రూపాయలు లెక్క పెట్టరండి, నేను సుఖంగా హాయిగా ఉండడం ఆయనకు కావాలి. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి, ప్రేమించమని వేరే చెప్పక్కర్లేదండి, వారే ప్రేమిస్తారు,
కాస్త పట్టించుకుంటే ఎందుకు ప్రేమించరండి? ఆ పట్టించుకోవడానికి ఏమి అవధం పట్టించుకుంటున్నావా, అర్ధాంగిని పట్టించుకుంటున్నాం కానీ ఏమంత బాధపడిపోవాలి? అందుకని ఆ దుబారా ఖర్చు పెట్టడం అనవసరంగా దాన ధర్మాలు చేస్తాడు, ఉదాత్తంగా ఉంటాడు. ఇది భార్య దృష్టి అండి. ఇప్పుడు గమనించండి, ఇందాక దృక్ తల్లి దృక్, ఇప్పుడు భార్య దృక్. దృశ్యం ఒకటే సహదేవుడు. ఆశ్చర్యం, తెక్కన గారు మూడో పద్యం రాస్తాడో, మహాకవి తెక్కన మామూలు వాడు కాదు, ఉభయ కవిమిత్రుడు అంటే అదే, కవి బ్రహ్మ అంటే అదే. లోకాన్ని మొత్తం పిండేస్తాడు ఆయన, వ్యాసుడు పిండినట్టే. అన్నగారు మాట్లాడతాడు ధర్మరాజు సహదేవుడి గురించి, ఆయన దృక్కి ఎలా ఉంటుందండి? అకుటిలుడు, ఆర్యసమ్మతుడు, అఖంకృతి దూరుడు, నీతి నిర్మలాత్మకుడు, అనవద్యశీలుడు, సధర్ముడు, దంతుడు, గొంతి పెద్ద సేయు కొడుకు, మేనులేత తన యుళ్ళము మెత్తన ఇట్టి ఆతడు, ఎట్లుకో వరుణ ఆశ్రయించు విధియోపదే ఎవరినెట్లు సేయగన్. ఇది విరాట పర్వం మొదట్లో అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు విరాటరాజు కొలువులో నేను గోవులను కాస్తాను అన్న సహదేవుడు అంటే ధర్మరాజు బాధగా అన్నాడు, అయ్యో తమ్ముడా, నేను ఆడిన పేకాట వల్ల నీకెంత కర్మ వచ్చిందిరా, అమ్మ ఎలా చూసుకుంది, నిన్ను ద్రౌపది ఎలా చూసుకుంది, నా కర్మకు నువ్వు గోవులు కాసి కాపురమయ్యేవాని ఆయన అని ఆయన ఏమంటున్నాడంటే, అకుటిలుడు, మా తమ్ముడికి వంకర బుద్ధి లేదు, అది అన్నగారు కోరుకుంటాడండి తమ్ముడి నుంచి. మీ తమ్ముడు చెప్పేది చూడండి, చేసేది చూడండి, వంకర బుద్ధి అంటే అన్నగారు భరించలేడు. బే స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, మీ తమ్ముడు చక్కగా ఉంటాడని అంటే అవునండి, వాడు మొదటి నుంచి అంతే అంటాడు, లేదా మా నాన్నపోలికి అంటాడు. అది అన్నగారికి అవకాశం ఇవ్వాలి మనం. మన గురించి అన్నగారికి అవమానం, తల్లికి అవమానం, తండ్రికి అవమానం అవుతే ఎదవ బతుకు, దేనికి బతుకు, అందరికి అవమానం అయ్యాక. మన కుటుంబ సభ్యులే మన గురించి తల వంచుకునేలా ఉంటే ఇంకెందుకండి బతుకిది, అందరి గౌరవం నిలబడ్డాను కదా. ఆర్య సమ్మతుడు, తండ్రి అన్నగారు ఆలోచిస్తారు తన కొడుకు పండితుడై మంచి గౌరవం పొందితే, మా వాళ్ళు పెద్దవాళ్ళు 10 మంది మా వాడి గురించి చెప్పుకుంటారండి, వాడు మాటి వాళ్ళు వేదవాక్యం చలామణి అవుతుంది అని అన్నగారు సంతోషిస్తారండి. అన్నగారు దృష్టి అది, అదే చెబుతున్నాడు ఆయన. ఆయన ఏం ఆశిస్తాడో అది చెబుతున్నాడు. తల్లి ఏం ఆశించిందో అది చెప్పింది, భార్య ఏం ఆశించిందో అది చెప్పింది, అన్నగారు ఏం ఆశిస్తాడో తమ్ముడి నుంచి అది చెబుతున్నాడు. ఉన్నా లేకపోయినా అదే చెబుతారు. సత్యమా అంటే ఎవరో చెప్పలేరు, కానీ వాళ్ళ దృష్టి అది, వాళ్ళ దృక్ అది. దృశ్యం ఒకటే సహదేవుడు. తల్లి అభిప్రాయాలు చూసాం మనం, తండ్రి అభిప్రాయాలు చూసాం, భార్య అభిప్రాయాలు చూసాం, ఇప్పుడు అన్నగారి అభిప్రాయాలు చూడండి. అకుటిలుడు, ఆర్య సమ్మతుడు, అహంకృతి దూరుడు, మా తమ్ముడండి గొప్ప పండితుడే కానండి, వాడికి అహంకారం లేదండి నిజంగా. ఇది అన్నగారు ఆశిస్తాడు. అన్నగారిని విర్రాన్ని చేసి మనం ఎప్పుడు మాట్లాడకూడదు. మనకంటే ఏడాది ముందు పుట్టినా సరే అన్నగారి కాళ్ళకి మనం దండం పెట్టాలి, కానీ మనకి ఆయన పెట్టకూడదు కదమ్మా, అంతకంటే పాపం ఉందా? మనం ఆయనకంటే పండితులం కావచ్చు, అందమైన వాళ్ళం కావచ్చు, అధికారంలో ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, మన అన్నగారికి ఇవేవీ లేకపోవచ్చు, కుచేరుడు స్థాయిలో ఉండొచ్చు, ఆయన సభలో కనపడినా ఇంట్లో కనపడినా మన ఇంటికి వ్రతానికి వచ్చినా ముందు మనం ఖచ్చితంగా ఆయన కాళ్ళకి దండం పెట్టాల్సిందే. అన్నగారికి వదిన గారికి దండం పెట్టాక మనం బెట్ల మీద కూర్చోవాలి. అందుకే మన ఆచారాల్లో ఏ వ్రతం ఏ నోము చేసినా ముందు ఇంట్లో పెద్దవాళ్ళకి దండం పెట్టి బట్టలు పెట్టి కూర్చోమని చెబుతారు. ఇది అలవాటు చేయడానికి. ఆ పెద్దవాళ్ళకి మీకున్న ఆస్తులు ఉండకపోవచ్చు, మీకున్న గౌరవాలు ఉండకపోవచ్చు, మీకున్న చదువులు ఉద్యోగాలు ఏవీ ఉండకపోవచ్చు, కానీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ముందు వాళ్ళకి దండం పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టి కూర్చోవలసింది. ఈ సంప్రదాయం ఎందుకు పెట్టారంటే పెద్దవాళ్ళని పెద్దవాళ్ళుగా గౌరవించండి తప్ప ఏదో ఉంటేనే పెద్దవాళ్ళు అనుకోకండి. ఇది గొప్పది. హిందూ సంస్కృతిలో గొప్ప ఆచారాలంటే ఇవే. పెద్దలని కేవలం పెద్దలుగా, వయస్సులో పెద్దలు చాలు, వయస్సులో పెద్దలకి కూడా చాలా గొప్ప విషయం. నేను నా అన్నగారి కంటే పండితుడు కావచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అనేకం ఉండొచ్చు, కానీ మా అన్నయ్య వయస్సు 78, నా వయస్సు ఏమో 60, నేను అది దాటిపోగలనా, సాధ్యమా? నాకంటే పైవాడు ఉన్నాడు వైజాగ్లో, వాడికి నాకు 60, వాడికి 62, అది మాత్రం నేను దాటిపోగలనా? వాడు సభలో ఉంటే నేను వాడికి దండం పెట్టి వేదిక ఎక్కాలంటే ధర్మం అది. అంతేకాని ఆయనకి నా పాండిత్యం ఉందా, ఆయనకి నా ఐశ్వర్యం ఉందా, అవన్నీ దేనికి? ఇంకా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు నాకు సంబంధం లేని విషయాలు. అప్పుడే నా అన్నగారు ఆనందిస్తాడు. అయితే మా వాడు మీ వాడు మంచి గొప్పవాడు అండి అంటే అయితే ఏమిటిలేండి, ఏహో పట్టించుకోవడం మమ్మల్ని అంటాడు వెంటనే. ఎందుకు ఆ అవకాశం ఆయనకి ఇవ్వాలి? నేను బాధ ఎందుకు పడాలి? అన్నగారిని బాధపెట్టి, భార్యను బాధపెట్టి, తల్లిని బాధపెట్టి దేనికా బతుకు? ఇది మనం నేర్చుకోవలసింది. అహంకృతి దూరుడు, అహంకారం ఉండకూడదు. మనం ఎంత చిన్నవాళ్ళు పెద్దవాళ్ళమైనా తల్లిదండ్రుల ముందు పెద్దల ముందు మన అహంకారం ప్రదర్శించకూడదు, అసలు ఉండనేకూడదు, ఉన్నా ప్రదర్శించకూడదు. నీతి నిర్మలాత్మకుడు, నీతి కట్టుబడి ఉంటాడు. అనవద్యశీలుడు, స్వచ్ఛమైన ప్రవర్తన కలిగిన వాడు మా తమ్ముడు జీవితంలో మచ్చబెట్టలేరు ఎవరో కూడా అని అన్నగారు ఆనందించేలా ఉండాలి. సధర్ముడు, ఎప్పుడు ధర్మాన్ని గురించి ధర్మం పాటిస్తాడు. దాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఇన్ని చెప్పి గొంతి పెద్ద చేయు కొడుకు, మా అమ్మకే మేము కన్న సంతానం, వాళ్ళు వేరే సంతానమేనా, అదేమిటో కానండి, మా సహదేవుడు అంటేనే ఎక్కువ ఇష్టం అని చెబుతున్నాడు ధర్మరాజు. ఆ కుంతీదేవి గొప్పతనం చూడండి. చనిపోయిన సవతి సవతి, ఆ సవతి చనిపోతే ఆవిడ పిల్లలను తన పిల్లల కంటే ఎక్కువగా పెంచింది ఆవిడ. అందుకే భారతంలో అర్జునుడిని కుంతీ మధ్యముడు అంటారు.
ఓ చోట ప్రశ్న వస్తుంది చర్చ, కుంతి మధ్యముడు అర్జునుడు ఎలా అవుతాడండి? కుంతికి ముగ్గురు సంతానం, ధర్మజ భీమ అర్జునుడు, అందులో మధ్యముడు భీముడు అయ్యాడు. పాండవ మధ్యముడు అర్జునుడు అయితే పర్వాలేదు, పాండురాజు సంతానం ఐదుగురు కాబట్టి పాండవ మధ్యముడు అర్జునుడు పర్వాలేదు. కుంతి మధ్యముడు అర్జునుడు ఎలా అవుతాడు? కానీ భారతంలో విరాట పర్వంలోనే తెక్కన గారు వాడి వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాగ్రతం అని ప్రయోగం చేస్తాడు. ఆ కాలంలోనే పెద్ద చర్చ జరిగింది, అర్జునుడు కుంతీసుత మధ్యముడు అవుతాడా భీముడు కానీ? తెక్కన గారి ప్రయోగం తప్పు కాదా అంటే వ్యాఖ్యాతలు జవాబు చెప్పారు, మీకు అర్థమైతే కదా మనస్తత్వం. కుంతీదేవి ఐదుగురిని తన పిల్లలుగానే పెంచింది, అందుకని పాండవ మధ్యముడు అన్నా కుంతి మధ్యముడు అన్నా ఒక్కటే అని జవాబు చెప్పారు. అది లెక్క, ఆ పెంపకాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని అంకెలేస్తారేమిటి ఆధార్ కార్డు మీద లెక్కేసి? ఆవిడ అందరినీ తన పిల్లలుగా పెంచినప్పుడు అందరూ ఒకటే, ఐదుగురు సంతానం ఆవిడకి. వీళ్ళిద్దరూ మా మాదిరి సంతానం అని ఎప్పుడూ చెప్పాలా? మన ఇళ్లలో మనమేనా అంతే. దత్త చేసుకున్న పిల్లలు, సవతి పిల్లలు, ఏదైనా కారణాల వల్ల భార్య చనిపోవచ్చు, ఆవిడకు ఇద్దరు సంతానం ఉంటారు, ఈయన ఏదో పెళ్లి చేసుకున్నాడు పరిస్థితి. ఈ రెండు ఆవిడ మా పిల్లలు, మా పిల్లలే తప్ప పోయిందండి ఆవిడ పిల్లలు. ఎందుకమ్మా ఆట, నువ్వు బావా? వెంటనే అక్కడ వంకట్టేయడమే, ఆ పోయిన ఆవిడ పిల్లలండి. ఎందుకు వస్తుంది ఆ మాట? ఆవిడ బాబట్టే కదా, మనం ఇక్కడికి వచ్చాం, ఆవిడ ఉంటే వస్తామటే, వెంటనే వచ్చేస్తుంది ఈ మాట. వెంటనే ఆ పిల్లలు అక్కడ ఉంటే వాళ్ళు ఎంత క్షోభపడతారండి, మా అమ్మ పోయింది, మా పిన్ని ఆ మాట చెబుతోంది పనిగెట్టుకుని, నాకెవరూ లేరన్నమాట, నా పిల్లలు అనలేకపోతుంది అని వెంటనే దూరం ఎక్కువైపోదు. అదే అసలు ఆ ప్రసక్తే రాను కూడా, మా పిల్లలండి ఎవరైనా, మీరు రెండో భార్య అడగ, ఎవరు చెప్పారు మీకు మా పిల్లలు వాళ్ళు అని గట్టించి గద్దించి మాట్లాడాలి, మళ్ళీ మాట్లాడదు ఇంకా. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ కుటుంబం అంతా బయటికి లాగాలా మనం, అదేమన్నా మనకు అవసరమా? అవసరమేమిటి అదంతా నా అని గద్దించి మాట్లాడాలంటే, నా పిల్లలండి మేము చెబుతున్నాక మీరు ప్రశ్నిస్తారట ఇక్కడ అంటే నోరు మూసుకుంటాడు వెంటనే. అప్పుడు పిల్లలు కూడా అమ్మ ఎంత మంచిది, ఆవిడని సవత్తల్లి అంటే ఎలాగా, పిల్లి అంటే ఎలాగా, మా అమ్మకంటే ఎక్కువ ప్రేమిస్తోంది నన్ను అని వెంటనే అనుబంధాలు బాగుండవా? అదే భారతం. అందుకని అంత ప్రేమగా చూసింది కాబట్టి ఇక్కడ చెబుతున్నాను, గొంతి పెద్ద చేయు కొడుకు మేను లేత, వాడి శరీరం కూడా చాలా సన్నగా ఉంటుందండి, సుకుమారంగా ఉంటాడండి, ముట్టుకుంటే కందిపోయేలా ఉంటారండి మా తమ్ముడు 40 ఏళ్ళ వాడు అన్నగారు చూడండి, ఆ సుకుమారత్వాన్ని కూడా కోరుకుంటాడు. తన యుళ్ళము మెత్తన, మనస్సు కూడా చాలా మెత్తనండి. ఇటువంటి వాడు అజ్ఞాతవాసానికి ఎడతాట, విరాటరాజు దగ్గర మరో కరాటరాజు దగ్గర పనిచేస్తాట మా అంటే నాకు బాధగా ఉందండి, ఈయన పని చేయడం ఏమిటండి, నా తమ్ముడికి స్థితి కల్పించింది నేనే కదా అని బాధపడ్డాడు. ఇక్కడ చూడండి, తల్లి భావన వేరు, తల్లి దృక్కు వేరు, తండ్రి దృక్కు, భార్య దృక్కు వేరు, అన్నగారి దృక్కు వేరు, దృశ్యం మాత్రం ఒకటే. ఇప్పుడు చెప్పండి దృశ్యం మాయా కాదా? ఇంతకీ సహదేవుణ్ణి పిలిచి ఏమయ్యా మొదటి పద్యంలో తల్లి చెప్పినట్టుగా నువ్వు ఉంటావా, మీ ఆవిడ చెప్పినట్టుగా నువ్వు ఉంటావా, మీ అన్నగారు చెప్పినట్టుగా నువ్వు ఉంటావంటే ఆయన ఏమంటాడు, ఐఎమ్ క్వైట్ డిఫరెంట్, దే డర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మీ అంటాడు ఇంగ్లీష్లో ఆయన. నేను పూర్తి డిఫరెంట్గా ఉంటాను, వీడెవరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటాడు. ఆయన గురించి ఆయన అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. ఇసలు ఇంతకీ ఆయన ఎలా ఉంటారండి? దృశ్యం మాయా, ఆయనకి తెలియదు మనకి తెలియదు, దృక్ బ్రహ్మ. ఇది వేదాంతం. అంటే తల్లికి కొడుకు అలా కనపడ్డాడు, భార్యకి భర్త అలా కనపడ్డాడు, ఒకే మనిషి. భార్యకి వేరుగా కనపడ్డాడు, తల్లికి వేరుగా కనపడ్డాడు, కొడుకు వేరుగా కనపడ్డాడు, నాన్నగారికి వేరుగా కనపడ్డాడు. ఇక్కడ చిక్కన గారు పాటించిన గొప్ప భాష కూడా, వాడిన భాష కూడా ఎలాంటిది అంటే, తల్లికి సంబంధించిన పద్యంలో అన్ని అచ్చ తెలుగు పదాలు, కోమల పదాలు, సున్నితమైన పదాలు వాడాడు. ఎందుకని? తల్లి ప్రేమ సున్నితంగా ఉంటుంది. భార్యకి సంబంధించిన పద్యంలో అన్ని గంభీరమైన ప్రౌఢ సంస్కృత సమాసాలు వాడాడు. ఎందుకని? భార్య ప్రేమ గంభీరంగా ఉంటుంది. బిక్కచచ్చిపోయే మూడు రమణారెడ్డిలే ఉండాలని ఏ భార్య కోరుకోదు. మంచి బలిసినటువంటి వృషభంలా ఉండాలని కోరుకుంటుంది. అంతే భార్య అంటే అంతే బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, తోస్తే పడిపోయేవాడు మొగుడు కాదు అలా అనుకుంటుంది ఆవిడ లక్షణం అది. అందుకని మంచి బలమైన భజ్యం, ఆ రూపం అవికారం, ఆ భుజబలం అత్యంత నిర్గర్భం, ఆ సురత్వం ఉదయారసానుగతం, ఆ సుంభర్తి ఆ జ్ఞాన వార్యారంభ ప్రతికూల బాధరహితం వా ఈకి సమాన విస్తారోదాత్తము మాద్రి పిన్న కొడుకేతను మాత్రుడే చూడగలను. ఏకధాటిగా చదవాలంటే గ్లాసులు మంచిగా తాగాలి, అటువంటి భజ్యం చెప్పాడు. మరి తల్లి కట్టాలని చెప్పరా, కడుపు పసి బిడ్డ వీడు ఒకటి కాదవు నానిరుగుండు ముందరయ్యడు ఒక పాటి రంగుడు ఎద ఎంత కోమలము, ఇంత సూక్ష్మంగా చెప్పడం ఏమిటి, ఇంత సున్నితంగా. తల్లి ప్రేమ అలా ఉంటుంది, వస్తువును బట్టి భాష, నీ ఇష్టం వచ్చిన భాష వాడతానంటే అలాగా. కాలేజీకి వెళ్ళే మాస్టారు, ఏమా కాలేజీకి కడుతున్నా తలుపు వేసుకోనాలి, కలకంఠి కవికంఠి రెండు కళాశాలకు బొగుచున్నవాడు గవాక్షంబు కట్టివేసి ద్వారబంధం వర్గలయుక్తంబుగా ఉంచి నిశ్శబ్దం ఉండుము అంటే నీ తలకై నాకేం అర్థం కాలేదు ఉంటుంది. స్కూల్లోకి వెళ్ళే మాస్టర్కి ఇంత పోజు ఎందుకండి పని లేక, ఈ పోజు ఏదో అక్కడ కొట్టరాదా పిల్లల దగ్గర, పిల్లల దగ్గర ఇక్కడ పోజు, నాకు ఇంత భాష వచ్చున్నాయి.
తలుపేసుకో అని చెప్పడానికి ఇంత పొడుగుండాల? ఆ మాట చెప్పాడేనా? కలగంటి కవికంటి ఇరవండు కళాశాలకును పోగుచున్నవాడు గవాక్షంబు గట్టి వేసి అంటే కిటికీలు మూసేసి ద్వారబంధం వర్గడ యుక్తంబు గావించి సింహద్వారానికి పెదగడ చేసి నిశ్శబ్దం ఉండము లోపల కూర్చోమని చెప్పాడు. ఇంత పొడుగు చెప్పాలా? ఆవిడకి మండి నాకు అర్థమై చస్తేగా ఏం చేయాలో అంది. ఇలాగే చెప్తున్నారేమో పాఠాలు కూడా అంది. వదిలిపోయింది గొడవ. ఇంకో కాక పెట్టింది ఆవిడ చురక. పాఠాలు కూడా ఇలాగే చెబుతారు, అందుకే పిల్లలు విసుక్కుంటున్నారు, ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అనుకుంటున్నారు అంటుంది. ఎందుకంటే అంత భాష ఎక్కడ, అక్కడ వాడాలి. తల్లి దగ్గర తల్లి భాష వాడాడు చిక్కన గారు, భార్య దగ్గర భార్య మాటల్లో గంభీరమైన సంస్కృత భాష వాడాడు. విచిత్రం అండి అసలు ఈ శైలి. ఇంకోటికి చేత కాదు మళ్ళీ, తక్కువ చేతనం కాదు అంటారు తిక్కన గురించి. అందుకే అన్నగారి విషయం వచ్చినప్పుడు రెండు పాదాలు సంస్కృతం వాడి, రెండు పాదాలు తెలుగు వాడి, రెండు. ఏం విచిత్రం! అకుటీరుడు, ఆర్యసమ్మతుడు, అహంకృతి దూరుడు, నీతి నిర్మలాత్మకుడు, అనవజ్యశీలుడు, సధర్ముడు, దాంతుడు. అంతవరకు ద్రౌపది భాషే వాడాడు ఆయన. అనగారు ఆ గాంభీర్యాన్ని ఆశిస్తాడు. అక్కడి నుంచి వెంటనే శైలి మార్చాడు. గొంతి పెద్ద సేయు కొడుకు మేను లేత తన యుల్లము మెత్తన ఇట్టి అతడు ఎట్లకో వరుణ ఆశ్రయించు విధి ఓపదే ఎవరిని ఎట్లు చేయగన అని తేలికైన పదాలు పడి అంటే తల్లిలా మాట్లాడాడు ఇక్కడ రెండు పాదాల్లో. అక్కడ భార్యలా మాట్లాడాడు అంటే అన్నగారు మధ్యస్థంగా ఆలోచిస్తాడు. ఆయనకి ఎలా భాష మాట్లాడాడు? తల్లికో భాష, భార్యకో భాష, అన్నగారికో భాష. అందుకే తిక్కన గారిని ఉభయ కవిమిత్రుడు అన్నారు. ఇటు అచ్చ తెలుగును ఆదరించే వాళ్ళకి అచ్చ తెలుగు పదాల్లోనే పద్యాలు అందించి, సంస్కృతాన్ని ప్రౌఢ సమాసాలని అభిమానించే వాళ్ళకి ఆ భాషలో కొన్ని పద్యాలు అందించి మొత్తం మీద అందరి అభిమానాన్ని కొట్టేశాడు ఆయన. నీ ఏకగ్రీవంగా నెగ్గేశాడు నియోజకవర్గంలో మా మూర్తిరాజు గారి లాగా, చింతలపాటు మూర్తిరాజు గారు అలాగే తాడేపల్లిగూడెంలో ఉంగుటూరులో మొత్తం 3 సార్లు 8 సార్లు ఏకగ్రీవంగా నెగ్గాడు ఆయన. పోటీయే లేదు అసలు. అలా ఏకగ్రీవంగా నెగ్గాలి, నెగ్గితే ధైర్యం నిజాయితీ అంటే అది. అలాగే ఏకగ్రీవంగా అందరి మార్కులు కొట్టేశాడు ఆయన తిక్కన గారు. అది గొప్పది. ఇందులో మనం గ్రహించవలసింది దుర్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంత నిండిమక. మన చూపే నిజమైనది, ఆ కనిపిస్తున్న దృశ్యం అది కోమలమైందా కఠినమైందా గంభీరమైందా దుఃఖమా సుఖమా నువ్వు నిర్ణయించలేవు. నీ చూపును బట్టి అది ఉంటుంది. అందుకే సుఖం దుఃఖం అనే రెండు మాటలు గమనిస్తే అర్థమవుతుంది సంస్కృత భాష గొప్పతనం, మన సంస్కృతి గొప్పతనం. సుఖం దుఃఖం రెండిట్లోనూ కామన్గా ఉన్న అక్షరం ఏదండి? కమ్. కమ్ అంటే ఆకాశం. కమ్ అంటే ఆకాశం. ఖగం అంటే పక్షి. ఎందుకంటే ఖే గచ్చతీతి ఖగం, ఆకాశంలో పెడుతుంది కాబట్టి పక్షి. కమ్ అంటే ఆకాశం. ఆకాశం శూన్యమేగా. అంచేత సుఖంలోనూ కమ్ ఉంది, దుఃఖంలోనూ కమ్ ఉంది. అంటే సుఖం దుఃఖం నువ్వు అనుకుంటున్నావు, నిజానికి కమ్ శూన్యం, అక్కడేం లేదు. నువ్వు సుఖచేరిస్తే సుఖం, దూచేరిస్తే దుఃఖం. ఏం చేస్తావో చేర్చుకో, ఏం చేర్చుతావో చేర్చుకో. సంఘటనను బట్టి ఇది దుఃఖమని, ఇది సుఖమని, ఇది మంచని, ఇది చెడ్డని అనొద్దండి. అది నీ చూపును బట్టి ఉంటుంది. అది ఓడిపోయిన పార్టీ ఓడిపోయిన ఎగ్గిన పార్టీని ఎక్కడం చాలా మంచిది అనుకున్నవాడు శనిద్రుడు పోయింది అంటాడు, అంతే కదా. ఆ పార్టీ ఓడిపోవడానే తప్పుగా భావించినవాడు దురదృష్టకరం అంటాడు. ఇప్పుడు ఏది నిజం? వాడి దృష్టిలో దురదృష్టకరం, వీడు శరీరం వీడి దృష్టిలో పేడ పెరగడయింది. మంచిది ఏది నిజం అంటే ఎవరు చెబుతారండి? అది వార్తాపత్రికలు చూసినా అర్థం అవుతుంది. వాడికి ఇష్టం లేనివాడు ఏమంటాడు? పేడ వెరగడైంది అంటాడు. ఇష్టమైన వాడు ఏమంటాడు? ఇంకో రకంగా అంటాడు. ఆయా ఆయా దృష్టిని బట్టి ఉంటుంది. విపి సింగ్ రాజీనామా చేశాడు 89లో 91లో ఏదో విభేదం వస్తే ఆ అయోధ్య రథయాత్ర. నేను అప్పుడు చూసా, ఓహో ఇదే అనమాట వేదాంతం అంటే అనుకున్నాను. ఒక పత్రిక వాళ్ళు విపి సింగ్ రాజీనామా చేస్తే పేడ వెరగడైందని హెడ్డింగ్ పెట్టారు. ఇంకో పత్రిక వాళ్ళు విలువల కోసం సిలువనెక్కిన విశ్వనాథుడు అని పెట్టారు. అయ్యో బాబు రెండు పత్రికలే అనుకున్నాను. విలువల కోసం సిలువనెక్కిన విశ్వనాథుడు అని ఒక పత్రిక వారు హెడ్డింగ్ పెట్టారని నాకు ఇప్పటికి గుర్తు. అది విపి సింగ్ ఆ మండల కమిషన్ పెట్టినప్పుడు అయోధ్య రథయాత్ర జరిగినప్పుడు బీజేపీ వాళ్ళతో భేదం వచ్చి ఆయన రాజీనామా చేశాడు. విలువల కోసం నిలబడ్డాడు. నిజం చెప్పాలని నా అభిప్రాయం అది. ఆయన విలువల కోసం నిలబడ్డాడు, ఆక్షేపించాల్సిన పనే లేదు. నాకు నచ్చిన అభిప్రాయం. ఇంకా విలువల కోసం సిలువనెక్కిన విశ్వనాథుడు అని ఒక పత్రిక వారు పెడితే ఇంకో పత్రిక వాడు పేడ వెరగడైందని పెట్టి అంత కోపం ఉండాలండి పత్రికలకు ఆయన మీద? ఉంది మరి ఏం చేద్దాం? ఇవాళ పత్రికలు నిర్ణయం చేసేస్తున్నాయి మొత్తం. ఎవడేమిటో అవే చెప్పేస్తున్నాయి. పత్రికలు వార్తలను అందించడం లేదు, వార్తలను సృష్టిస్తున్నాయి. వ్యాఖ్యానం కూడా అవే చేసేస్తున్నాయి. ఇక మన ఆలోచించే అవకాశం ఇట్లేదు మనకి, అవి నిర్ణయం చేస్తున్నాయి. అలా ఉండకూడదు. పత్రిక పత్రికలాగా ఉండాలి. మీడియం మీడియా ఈజ్ మీడియా. నువ్వు మీడియంగా ఉండు, ఓవర్ యాక్షన్ చేయక. ఏం చేయాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. నువ్వు చెప్పక, నువ్వు వార్త మాత్రమే చెప్ప. అలా చెప్పడండి దీనికి ఇది కారణం దానికి అది కారణం అని 100 వ్యాఖ్యానాలు చేసి మన బుర్రబాటు చేస్తాడు. ఇదే జీవితంలో నేర్చుకోవలసింది. ఎందుకంటే దుర్బ్రహ్మ దృశ్యం మాయా సాత్ ప్రపంచంలో ఏ పరిణామమైనా సరే నిన్న కర్ణాటకలో కుమారస్వామి రాజీనామా చేసిన పరిణామం బీజేపీని వ్యతిరేకించే వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది.
పర్వాలేదని కుమారస్వామిని వ్యతిరేకించే వాడికి పీడ విరగడైంది అంటాడు. పైగా ఎన్నాళ్ళక ముందే చేయిద్దా అంటాడు. రకరకాల పదవాసించే ఎడ్జూరప్పేమంటాడు, ఎప్పటికైనా ఆశ వదిలేశాడు సంతోషం అంటాడు. తీరా రేపు పొద్దున ఆయనకి పదవస్తే అది మంచి పరిణామం. ఆయనకు కాకుండా మోడీ గారు ఇంకొకరిని ఎవరినో ముఖ్యమంత్రిగా నిర్ణయించాడుకోండి, వెంటనే ఈయనే రకరకాలుగా మాట్లాడతాడు. అన్నీ చూస్తారు మీరు. అంచేది లోకంలో ఏ దృశ్యమైనా అది మాయే. అది ఎలా దేని మీద ఆధారపడి ఉంటుంది? దృక్కును బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకని శంకరాచార్య చెప్పిన వేదాంతం పక్కా నిజం, పక్కా నిజం. క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దం కాదమ్మా, కొన్ని వేల శతాబ్దాలు గడిచిన నిజం. దృశ్యం మాయ, దృక్ బ్రహ్మ. నీ చూపు మార్చుకుంటే ప్రపంచం మారుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మార్చుకోవలసింది నీ మనస్సుని, ప్రపంచాన్ని కాదు. వారు మారాలి, వీరు మారాలని అనవసరంగా రగడ పెట్టుకుని బీపీలు పెంచుకోవద్దు. ప్రపంచంలో ఏ మార్పు రావాలని కోరుకుంటున్నామో ఆ మార్పు ముందు మన మనస్సులో వచ్చేలా చూసుకోవాలి. మనం అలా ఉంటే చాలు. వారు ఉంటారా లేదా అని గొడవ నీకు దేనికి? నేను చెబుతున్నానండి, ఎప్పటి నుంచో వినడం లేదని. నువ్వు వినరాదా నీ మాట? వాళ్ళు ఎందుకు వినడం? ఇంట్లో అందరూ, బయట అందరూ అందరూ వినాలా? ఇదో అహంకారం. ఇది నువ్వు అనుకున్నట్టుగా నువ్వు నడుచుకో, మొత్తం అంతా నడుచుకోవాలి అంటే ఆ ఊరు తణుకు మొత్తం నడుచుకున్నాక అన్ని సెంటర్లు సజ్జాపురం గిజ్జాపురం అని నిర్ణయించుకున్నాక అప్పుడు ఈ పెద్ద మనిషిని మారతాడనమాట. అంటే ఈయనకి మారడం ఇష్టం లేదు. నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఉండరాదా, మొత్తం అందరూ ఉండాలని ఎందుకు అనుకుంటావు? మనం అనుకున్నట్టుగా మనం ఉన్నాం అనుకోండి, మనం మనశ్శాంతిగా ఉన్నాం అనుకోండి, మనం చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఆయన ఏమిటండి ఎప్పుడు చూసినా అయ్యగా నవ్వుతూ ఉంటారంటే పక్క బోడు సమస్యలు ఉన్నాయి బాబు నాయకు నీకేం తెలుసు అంటాడు. అన్నా కానీ ఎలా నవ్వుతున్నారండి? వెంటనే నేర్చుకుంటాడు. మనం చెప్పేది ఏమిటి? సమస్యలు ఉన్నాయంటున్నారు, అయినా నవ్వుతున్నాడు ఆయన అంటే ఆయన దగ్గర ఏదో ఉందో నేర్చుకుంటాడు. మనం చెప్పక్కర్లేదు ఆ విషయాన్ని. ఆమోదో నహి కస్తూరియా శపథేన విభావ్యతే. జవ్వాదిగాన కస్తూరిగాన సుగంధంగా రాసుకున్న వాడు నేను రాసుకున్నా నేను రాసుకున్నా అని మెళ్ళో బోర్డు ఎట్టుకోడు. రాసుకుంటే వస్తూ ఉంటుంది వాసన. ఇతరులు అడుగుతారు ఏమిటండో ఏదో రాశారంటారు. దాన్ని బట్టి చెప్పచ్చు అప్పుడు. అంతే కదా, మంచి విధానం ఉన్నవాడు, మంచి ప్రవర్తన ఉన్నవాడు, నేను మంచివాడిని, నేను ఎంత చేశా మీరు కూడా చేయండి, నేను చేస్తున్నాను కానీ ఊళ్ళో ఎవడూ చేయట్లా అంటే ఇదో పెద్ద కక్ష. వీడికి చేయడం ఇష్టం లేదు. వీడికి ఎప్పుడు మానేద్దామా అని ఉంది. మానేయడానికి వంక ఏంటంటే ఊళ్ళో ఎవడూ చేయట్లా, వారెవరూ చేయట్లేదు కాబట్టి వీడు మానేస్తాడు. ఈ పోలికలు మానేసి మనం అనుకున్న మార్గంలో మనం ఖచ్చితంగా నడిస్తే ప్రపంచం తర్వాత నడుస్తుంది. దాంతో మనకి సంబంధం లేదు. మనకు ఖచ్చితంగా మోక్షం ఖాయం, మనం ఆనందంగా ఉండడం ఖాయం. ఇది దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇతి వేదాంత దిండిమక సాకారం చ నిరాకారం నిర్గుణం చ గుణాన్వితం తత్వం తత్పరమం బ్రహ్మ ఇతి వేదాంత దిండిమక. మనం విగ్రహారాధన చేస్తాం కదా, భగవంతుడిని సాకారంగా భావిస్తాం. కొన్ని మతాల వారు ఆకారాన్ని ఒప్పుకోరు, నిర్గుణ పరబ్రహ్మను ధ్యానిస్తారు. వారి దారి వారిది, తప్పేం లేదు. బ్రహ్మ సమాజం ఉండేది, వారు విగ్రహారాధన వ్యతిరేకించేవారు. దివ్య జ్ఞాన సమాజం, వారు విగ్రహారాధన చెయ్యరు, వారు వ్యతిరేకిస్తారు. కానీ వారు హిందువులే, వారు వేదాలను అనుసరిస్తారు, యజ్ఞయాగాదులను అనుసరిస్తారు చాలామంది. అంతేందుకు ఆర్య సమాజం ఉంది, వారు విగ్రహారాధన చేయరు, వారు దర్జనాలు పెట్టరు, వారు పురాణాలను నమ్మరు. దయానంద సరస్వతి నమ్మద్దని చెప్పాడు. కానీ వేదంలో దయానంద సరస్వతి లాంటి పండితుడు మరొకళ్ళాడు. వేదవాంగ్మయాన్ని మొత్తం ఆపోషణ పెట్టేశాడు అగస్త్యుడిలాగా. ఎవరైనా ఇది వేదంలో ఉంది అని మాట్లాడితే ఎక్కడుందో చూపించమనేవాడు, లేదని ఆయన చెప్పేవాడు. లేదు, ఎవరైనా ఇది వేదంలో లేదంటే ఎక్కడుందో ఆయన చెప్పేవాడు. అపారమైన ధారణాశక్తి. మహానుభావుడు కూడా అవతరిస్తే తప్ప అలా ఉండలేడు అన్నట్టుగా ఉండేవాడు దయానంద సరస్వతి. సత్యార్థ ప్రకాశం అనే గ్రంథం రాశాడు. గొప్ప విప్లవకారుడు, ఇండియన్ మార్క్స్ అన్నారు ఆయన. ఇండియన్ మార్క్స్ అన్నారు మహర్షుల్లో మార్క్స్ లాంటి వాడు అన్నారు ఆయన. విగ్రహారాధన వ్యతిరేకించాడు, తద్దినాలు వ్యతిరేకించాడు, పురాణాలు తీసిపారేయమన్నాడు, గుళ్ళు కట్టద్దన్నాడు, మొత్తం ఆత్మజ్ఞానం పొందాల్సిందే అన్నాడు. అది కూడా నువ్వు ఒక యజ్ఞాన్ని ఒప్పుకున్నాడు, యజ్ఞం చేయాలన్నాడు, వేదం చదవాలన్నాడు, వేదం అందరూ చదవమన్నాడు. స్త్రీలు లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు, మొత్తం అందరూ చదవాల్సిందే అన్నాడు. ఆ రకంగా అది గొప్ప ఆదర్శభావం. అందరూ చదవాలి, అందరూ పాల్గొనాలి, బాగుంది ఆదర్శభావం అది. కానీ ఆయన మాటలు కొంతకాలం పనిచేసే మన సమాజ పరిస్థితులు వేరు. మనం పురాణాలు వద్దు, కర్మకాండ వద్దు అంటే నెత్తిమీద పెట్టి తగలబెట్టేస్తారు. అనుమానం లేదు, చెప్పకూడదు ఎప్పుడు అలాగే. మేము ఎంత నిజమైనా మేము చెప్పం, కొంచెం పక్కే తప్పుకుంటాం. ఎందుకంటే చేసేవి మానరు. ఎందుకంటే మనకు భగవద్గీతలో కృష్ణుడు ప్రమాణం, ప్రబుద్ధి భేదం జనయేద్ అజ్ఞానం కర్మసంజ్ఞనాం. నీ ఒక్కడికి ఏదో జ్ఞానం ఉంది కదా అని అందరినీ విగ్రహారాధన మానేయమని చెప్పకయ్యా. వాళ్ళకి ఆ స్థాయి లేదయ్యా, వాళ్ళు చేసుకుంటారయ్యా, చేసుకునేవాడిని చేసుకునేవయ్యా, నీ సొమ్మేం పోయిందయ్యా. ఇది కృష్ణుడు మార్గం, ఏది సరైన మార్గమో మీరు నిర్ణయించుకో. దాన్ని శంకరాచార్య ఎలా సమర్థిస్తున్నారంటే భగవద్గీతలో చెప్పిందాన్ని. అసలు ఆ గొడవ దేనికి?
సాకారం చ నిరాకారం నిర్గుణం చ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమక. విగ్రహారాధన చేసేవాడని సాయం సాధారణంగా ఇతర మతాల వాళ్ళు ఏమాక్షేపిస్తారో తెలుసా? అంతటా ఉన్నాడు దేవుడు అంటారు, మళ్ళీ ఓ బొమ్మను పట్టుకుంటారేమిటి అంటారు కదా. వాళ్ళకి మనం వేయాల్సింది ఒకటే ప్రశ్న, వెర్రిమోకమా? అంతటా ఉన్న దేవుడు ఈ బొమ్మలో మాత్రం లేడా? అంతటా ఉన్నాడని ఒప్పుకుంటున్నావు కదా, మరి బొమ్మలో ఉండడా? ఈ బొమ్మ మినహా అంతటా ఉంటాడా? మరి ఆ బొమ్మలో ఉన్నాడని నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు నేను ఆ బొమ్మను దేవుడుగా ఆరాధిస్తే నీకు అర్థమే, నీకు అర్థమేమిటి, అడ్డమేమిటి, నీకు నష్టమేమిటి? ఇది ప్రశ్న. నువ్వు ఆ బొమ్మను మాత్రమే ఆరాధిస్తున్నావు అంటాడు అప్పుడు వాడు కూడా, మిగిలినంత ఆరాధి అయితే మొత్తం అందరిని ఎలా ఆరాధించాలో చెప్పమన్నాడు వాడిని. అన్నిటికీ దండ, ఈ మైకి దండేసి, సీసాకి దండేసి, పుష్పగుచ్చానికి కూడా ఓ దండేసి, ఇక్కడ దండు ఉంటే దానికి కూడా ఓ దండేస్తే పిచ్చి వధవని చెప్పి ఎర్రగడ్డకు పంపిస్తారు. అదే అమ్మ ఆరాధన. నిజానికి అంతా దైవంగా భావించిన వాళ్ళు చేయవలసిన ఆరాధన ఏమిటో విగ్రహారాధన మానకుండానే, మన పూజా మందిరాల్లో ఏ మార్పు చేయకుండానే, మనం దేవాలయాలకి వెడుతూనే సమస్తమైన అభిషేకాలు, పూజలు, వ్రతాలు, నోములు చేస్తూనే, నిన్న చెప్పినట్టుగా అమరనాథ కథాతత్వం తెలుసుకున్నట్టుగా ఆ తత్వం తెలుసుకుని చేసే ఆరాధన ఎలా ఉంటుందో మూడు దెబ్బల్లో చెబుతున్నారాయన. సాకారం చ నిరాకారం నిర్గుణం చ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇతి వేదాంత డిండిమక. సాకారమైన నిరాకారమైన, నిర్గుణమైన గుణాత్మకమైన. నిర్గుణం అంటే ఏ లక్షణాలు లేనిది, గుణం సగుణం అంటే కొన్ని లక్షణాలు ఉన్నది. లక్షణాలు అంటే పొడుగు పొట్టి, ఎరుపు నలుపు, అంతే కదా, మంచి చెడ్డ, ఏదో తేజస్సు లేదా కాంతిహీనం, అందం వికారం, ఇవి లక్షణాలు, ఉప్పు పులుపు లక్షణాలు కదండి ఇవి. ఇవేమీ లేనిది పరమాత్మ. కానీ ఆ లేని పరమాత్మ, ఇవేవీ లేని పరమాత్మను తెలుసుకోవడానికి అన్నీ ఉన్నటువంటి ఈ సృష్టి తప్ప వేరే మార్గం ఉందా? మనం ఆ సృష్టిలో భాగంగా ఉన్నామండి. సృష్టి అర్థం కాకుండా పరమాత్మను ఎలా అర్థం చేసుకుంటాం మనం? అంటే సృష్టి మూలాల్లోకి వెళ్ళాలి. సృష్టిని అర్థం చేసుకోవడం అంటే ఒక్కో వస్తువు గురించి పరిశోధన పరిశీలన పరిశోధన పరిశీలన చేస్తూ ఉంటే ఈ జన్మకు తెలంత అయిపోతుంది ఆయువంత. దీనికి మూలమేమిటి, దీనికి మూలమేమిటి, దీనికి మూలమేమిటి అంటే అన్నిటికీ మూలం ఒకే ఒక తత్వం, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిష్కారణ, నిష్కళంక, నిరుపాధి, నిరాశ్రయ అయినటువంటి మహాశక్తి ఒక్కటే ఈ మొత్తం సృష్టికి కారణమని అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఏం చేసినా ఆరాధనే ఆశ్చర్యం, అది ఏం చేసినా ఆరాధనే. ఎటొచ్చి నీ భావన అలా ఉండాలి. అందుకే శంకరాచార్య ఏం చెబుతున్నారంటే సాకారమైన నిరాకారమైన, నిర్గుణం చ గుణాత్మకం, సగుణమైన నిర్గుణమైన, తత్వం అది అసలు నువ్వేనయ్యా, మొగుడా చెబితే వినవే అన్నాడు ఆయన. నేను నేను అని ఏది అనుకుంటున్నావో అదే అదయ్యా. ఈ బొమ్మ వేరు, నువ్వు వేరు కాదయ్యా. రాముడు వేరు, కృష్ణుడు నువ్వు వేరు కాదయ్యా. రాముడు నువ్వు వేరు కాదంటే రాముడు కృష్ణుడు కూడా వేరంటే ఎలాగా? నిన్న కృష్ణకర్ణామృతంలో అన్నట్టుగా రాముడు నువ్వు వేరు కాదని చెబుతుంటే రాముడు కృష్ణుడు వేరంటారేమిటి? ఇద్దరు అవతార పురుషులే, ఇద్దరు ఒకటే. ఆ రాముడు నువ్వు ఒకటే. మనం అంగీకరించడం, అంగీకరించలేకపోవడానికి అడ్డం ఏదో వస్తుంది తెలుసా? అహం, నేను 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 అని ఒకళ్ళు ఉన్నాం. మనకో మనస్సు, మనకో బుద్ధి, మనకో శరీరం. ఈ నేనుని కాపాడుకుందుకు ఎంతైనా ప్రయత్నం చేస్తాం మనం. ఎందుకంటే నేను లేకపోతే మనం లేము, ఇంకేం లేదు, అస్తిత్వం పోయింది. అస్తిత్వం పోగొట్టుకుందుకు ఎవరు ఒప్పుకోరు, అహం అడ్డొచ్చేస్తుంది. లేకపోతే ఇంకేముంది? సముద్రంలో కలిసిపోమంటే ఎలాగా? ఉప్పురాయి ఉందండి, ఉప్పురాయి విడిగా ఉంటే దాన్ని ఏదో ఇలా చూస్తారు అలా చూస్తారు, కాస్త రోడ్డు మీద వేసుకుని ఉప్పగా ఉంది, ఉప్పలాగా ఉంది. దాన్ని సముద్రంలో పారేస్తే కరిగిపోయింది. ఉప్పరాయికి ఐడెంటిటీ లేదు. ఉప్పరాయే ఐడెంటిటీని కోరుకున్నప్పుడు ఇంతలా ఓ మనిషి ఐడెంటిటీని కోరుకోడా? వీడు అహం వదలడం చాలా కష్టం. కానీ అది ఒక్కటే వదిలితే తప్ప చేయగలిగింది ఏం లేదు. తత్వం, నువ్వేది సాకారం అనుకుంటున్నావు, ఏది నిరాకారం అనుకుంటున్నావు, అంతా ఒక్కటే. అందులో నువ్వు కూడా ఉన్నావు. తత్పరమం బ్రహ్మ, అదే నువ్వు, అదే పరమాత్మ, అదే జీవాత్మ, అదే పరమాత్మ నువ్వు గ్రహించగలిగింది. అంటే మనం ఏం చేయాలి? ఈ మైకు దేవుడే, ఈ సీసా దేవుడే, పుష్పగుచ్చం దేవుడే, కుర్చీ దేవుడే, నీ కనిపిస్తున్న శరీరము దైవ శరీరమే, ఈ ఫోటో దేవుడే, ఈ పీట దేవుడే. ఇప్పుడు ఆరాధన ఎలాగ చెప్పండి? మైకు ఎదురుగా ఉంచుకుని మాట్లాడాలి. అంతేకాని మైకు మీద నీళ్లు పోసేసి ఉన్నమ సోమాయచ రుద్రాయచ అంటే లాగదు. అది మైకును పూజ చేసే విధానం ఏమిటమ్మా? మైకుని అలా ఎదురుగా పెట్టుకుని మాట్లాడడం. ఈ పుష్పగుచ్చాన్ని గౌరవించే విధానం ఏమిటి, పూజించే విధానం, దాన్ని ఎవరో ఇచ్చారు కాబట్టి గౌరవంగా తీసుకుని కళ్ళ కద్దుకుని అక్కడ పెట్టడం, నలిపేయకూడదు. నేను దీన్ని ప్రేమిస్తా 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 అంటే పీకేస్తావా? ప్రేమించడం అంటే పీకేయడమా? ప్రేమిస్తే అలా అట్టిపెట్టి ఎందుకు పాడు చేస్తావు?
అది పుష్పగుచ్చం అందంగా ఉంది, ఎప్పుడు చూసినా అందంగానే ఉంటుంది, ఓ మూడు గంటలు ఉంటుంది పోనీ రోజు ఉంటుంది, ఆ ఉన్నంత వరకు చూడు, మళ్ళీ వాడిపోయాక అయ్యో వాడిపోతివా అని ఏడవకూడదు. ఇక్కడ వాడిపోతాడు పుష్పగుచ్చం, అదే ప్రేమ అంటే, అదే పూజ అంటే. అది ఉంది చూడు, పోయింది వదిలేయి, ఏ బంధమేనా అంతే, ఉన్నంతకాలం ఉండవలసిన విధంగా ఉంటాం, పోయిన తర్వాత రోజు ఏడుస్తూ కూర్చోం. ఏడిచినంత మాత్రాన ప్రేమ ఉన్నట్టు, ఏడవలేకపోతే ప్రేమ లేనట్టు కాదు. ఆ బంధం వెళ్ళిపోయింది, సరిపోయింది. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదైనా కానీ భయంకరమైన విషయమే కావచ్చు, ఎంత ఏడిచినా రారు కదా. ఆ బంధం పట్ల మనం చేయగలిగింది ఏమైనా ఉంటే చెయ్యాలి. ఆవిడ నుంచో ఆయన నుంచో పోయిన వ్యక్తి నుంచో మనం నేర్చుకోవలసిన ఏమైనా ఉంటే నేర్చుకుని అవి పాటించాలి, అక్కడ వదిలేయాలి ఆ విషయాన్ని. అంతేగాని ఏమిటో అయిపోయిన తర్వాత నా జీవితమే మారిపోయి మారిపోతుందయ్యా, సహజమైతే మారిపోదు. ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషిని పలకరించండి, భార్య గురించి ఎలా మాట్లాడతారంటే మొత్తం ఇంకా ఆడాళ్ళ వాళ్ళే సమస్యలన్నీ వచ్చినట్టు, అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నామో అర్థం కావట్లా అంటాడు. ఆవిడ అదే అనుకుంటుంది, పెళ్లి తర్వాత కష్టాలు అనేసరికి భార్యని అవమానించాల్సిన పని లేదా, భార్య వల్ల రాలేదండి ఆ కష్టాలు, వీడి వల్ల ఆవిడకి కూడా వచ్చాయి కదా, ఇద్దరు కలిసే కదా గోతులు దిగింది, ఈయన ఒకటే దిగాడేటి, ఈయన దిగాడు ఆవిడని దింపాడు, పైగా ఇంకో ఇద్దరిని పైనుంచి దింపాడు. భార్యాభర్త వీడు దిగింది చాలక ఓపిక మేరకు ఇద్దరినో ముగ్గురునో పైనుంచి దింపారు సుఖంగా ఉన్నవాళ్ళని ఉండనేయకుండా, పిల్లలని. మరి ఇప్పుడు తప్పెవరిది, దిగిన వాడిది, దించిన వాడిది, ఇద్దరిది మొత్తం. ఇప్పుడు ఒకరినొకరు అనుకోవడం దేనికి, వారి వల్ల సంసారం వచ్చింది, వీరి వల్ల సంసారం వచ్చింది. కానీ నాకు వేదాంత శాస్త్రం కూడా నాకు అభ్యంతరకరమైన విషయం, నేను మొహమాటం లేకుండా చెబుతానండి. వేదాంత శ్లోకాల్లో స్వామివారు సహా చాలామంది రాసిన వాటిలో కాతే కాంత కస్తే పుత్రక అయమతీవ సంసారక అన్నారు. కాతే కాంత అన్నారండి, కస్తే భర్త అని ఎప్పుడు అనలేదండి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అది, ఎవరి భార్య ఎవరి పిల్లలు అనే వేదాంతులందరూ మాట్లాడారు తప్ప ఎవరి భర్త అని మాట్లాడలేదండి. నేను మాట్లాడతా ఎవరి భార్య నిజమైతే ఎవరి భర్త, అది కూడా నిజమే. ఏ వైరాగ్యం పురుషులకి అవసరమా, స్త్రీలకు అవసరం లేదా? సంసారం అనేది భార్య వల్ల రాలేదండి, భర్త వల్లే వచ్చింది, ఇద్దరి వల్ల వచ్చింది. ఇద్దరి వల్ల వచ్చిన దాన్ని ఒకడి మీద గెంటేయడం ఏమిటి? ఈ భార్యా పిల్లలు అశాశ్వతమే, భర్త పిల్లలు కూడా అశాశ్వతమే. అది భర్త ఏమైనా శాశ్వతమా? భర్త మోక్షం పొందాలి అంటే అదేదో చేయాలి, జ్ఞానం పొందాలి. భార్య మోక్షం పొందాలన్నా అదేదో పొందాలి, జ్ఞానం పొందాలమ్మా. భర్తకు సేవ చేస్తే మోక్షం అనే మాటలు నమ్మక్కలేదమ్మా ఈ కాలంలో, అసలే నమ్మక్కలేదు. నేనేం భద్ర కూడా చెబుతాను, నాకేం మొహమాటంలా, ఎవరైనా జ్ఞానం ద్వారా మోక్షం పొందాల్సిందే. భర్త సేవ, భార్య సేవ, పిల్లల సేవ అన్నీ అందులో భాగాలే. మొత్తం ఇంట్లో పెట్టేసి తాళం వేయడం కోసం శాస్త్రాలు మార్చేయక్కర్లేదు. ఆ మాటలు పూర్వం ఎంతకాలం వచ్చాయి, ఎందుకు వచ్చాయంటే పూర్వం భర్తలు వాళ్ళు వేదశాస్త్రాలు చదువుకుని వాళ్ళు ఒక పద్ధతిగా ఉండి లోకం కోసం చేయవలసిన త్యాగాలన్నీ చేసేవారు, వాళ్ళకి తగిన ఏర్పాట్లన్నీ వీళ్ళు చేసేవారు. ఇవాళ అందరూ చదువుకుని అందరూ రకరకాల ఉద్యోగాలు చేసి అందరూ చెడిపోయారు, అందరూ బాగుపడ్డారు, ఏం చెప్పాలన్నా ఇబ్బందే. చెడిపోతే అందరూ చెడిపోయారు, బాగుపడితే అందరూ బాగుపడ్డారు. అంచేత మోక్షం కూడా అందరికీ సమానమే, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా జ్ఞానం పొంది తీరాల్సిందే. శంకరాచార్య స్వామి మాట నేను కొత్తగా చెప్పట్లా, యోగినో భోగినో వాపి త్యాగినో రాగిణోపి వా జ్ఞానాన్ మోక్షోన సందేహ ఇది వేదాంత దిండిమక. అంతేకాని స్త్రీ పురుషుల భేదం ఆయన కూడా పాటించలేదు, నిజమైన వేదాంతి పాటించరు అసలు. అంచేది ఎవరు స్త్రీలు కానీ ఇతరులు కానీ ఈ అనేక రకాల కులాల వారు కానీ ఎవ్వరూ అనవసరంగా అపోహలు పెంచుకోవలసిన అవసరం లేదు. వైదిక ధర్మంలో అందరికీ హక్కులు బాధ్యతలు బరువులు సమానంగా ఉన్నాయి, అందరూ కలిసే ఈ ధర్మాన్ని మనం కాపాడుకుని తీరాలి, అందరూ కలిసే కాపాడుకోవాలి. వీరికో పద్ధతి వారికో పద్ధతి, ఆచార భేదాలు ఉంటే ఉండొచ్చు, ఎవరు ఆచారం వారు పాటిస్తారు, కానీ దెబ్బలాడుకోవలసిన అవసరం లేదు, ఎక్కువ తక్కువలు అసలే లేవు. అంచేత మన వస్తువులన్నీ సాకారమంతా ఒకటే ఆకారమైనప్పుడు వివేకానందుడు చిత్రానికి దండవేసి గౌరవించాలి. మైకుకి ముందు జాగ్రత్తగా మాట్లాడాలి, ఈ సీసాకి అప్పుడప్పుడు మూత తీసి నీళ్లు తాగాలి, అంతవరకే. సీసాదేవుడు అని ఎత్తు కూర్చోకూడదు ఇక్కడ, ఈయన సీసాలు ఎందుకు మాట్లాడాడని ఎవడో వాట్సాప్లో పెడతాడు, వేరే అర్థాలు వస్తాయి. ఈ బల్ల ఉంది, ఇది కూడా దైవస్వరూపమే, లలితా సహస్రం ప్రమాణం. చిశక్తిశ్చేతనారూప జడశక్తి జడాత్మిక, నేను చైతన్యవంతమైన మానవుణ్ణి, మీరందరూ మానవులు చైతన్యవంతులు. మనలో మాట్లాడడానికి ఏ శక్తి పనిచేస్తుందో ఈ జడ పదార్థమైన పీటలో కదలకుండా ఉండడానికి అదే శక్తి పనిచేస్తుంది. మనలో కదిలించే శక్తే దీనిలో కదలకుండా చేస్తుంది, అంతే కదా. నేను కదలాలి, ఈ పీట కదలకూడదు. నేను కదులుతున్నాను కదా, పీట కూడా పైకి కిందికి కదిలింది అనుకో, మొత్తం ఈ పీఠంలో ఒకడు ఉన్నాడు ఇక్కడ, ఏదో వచ్చింది రా అబ్బాయిని పారిపోతాడు.
గోదావరి రాకుండానే నేను పారిపోతా. పీట కదులుతుంటే ఎలా ఉంటామండి? వెంటనే ఎవడో వచ్చి అంటాడు, అది శంకుస్థాపనలో తేడా వచ్చింది అంటాడు ఎవడు. అయిపోయింది, మొత్తం శాస్త్రం మారింది ఇక్కడ. ఇప్పుడు ఆలోచించండి, పీట కదలకుండా ఉంటుంది, నేను కదులుతున్నానమ్మా. కదలడం అనేది ఎంత గొప్ప విషయమో కదలకుండా ఉండడం కూడా అంతే గొప్ప విషయం. మీరు కదలకుండా ఉండగలరా? ఒక్కసేపు ఇంటికి వెళ్ళి మీరు ఎవరైనా 5 నిమిషాలు కదలకుండా ఉందామని ప్రయత్నం చేయండి, ఎంత కష్టమో. మాట్లాడకుండా ఉండవే కష్టంగా ఉంది మనకి, ఎదుగుడు వాగకపోతే తోచట్లేదు. కదలకుండా ఎక్కడ ఉంటామండి? గౌతమ బుద్ధుడిలాగా ఇహాసనాత్మ యవకం ప్రవిశ ఇలా ఉండిపోండి, చూద్దాం. ఉండలేమండి. అంటే ఈ పీటకు భగవంతుడు అమ్మవారు ఇచ్చిన గొప్ప శక్తి ఏమిటంటే, తుఫాను వచ్చినా అది కదలుతూ ఉంటుంది. అది పరబ్రహ్మ స్వరూపం, కదలని బ్రహ్మ. అది జడశక్తి, జడాత్మిక. మనం చైతన్య శక్తి, చిచ్చక్తి, చేతనాత్మిక. ఏది దేవుడు కాదంటారండి? అంచేది సాకారము నిరాకారము మొత్తం దైవమే, అది నువ్వే. కాబట్టి ఆరాధన అంటే ఏమిటయ్యా అంటే, ఎవరు చేయాల్సిన పని వారు చేస్తే అది ఆరాధనే. ఇప్పుడు మనం ఆఫీసులో పనిచేసినా సరే, నీళ్ల గదులు మరుగుదొడ్లు కడిగినా సరే, ఇల్లు ఉడుచుకున్నా సరే, బట్టలు మడత పెట్టుకున్నా సరే, బట్టలు ఉతికినా సరే, స్నానం చేసినా సరే, అన్నం తింటున్నా సరే, ఏ పని చేసినా సరే, అదంతా దైవసేవే. ఆయా వస్తువులతో వినియోగాన్ని, వ్యవహారాన్ని సక్రమంగా నడిపిస్తే, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండగలిగితే, మీరు ఎలా ఉన్నా అది దైవసేవే. ఇప్పుడు దైవసేవ చేయన సమయం ఉందా? దైవసేవ కాని విషయం ఉందా? దీని ఇంగ్లీష్ వాడు చాలా చక్కగా చెప్పాడు, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. నాకు నమస్కారం పెడతాను వాడికి. నిజంగా మనకు ఆ బుద్ధి లేదు అసలు. మనం వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాం, వర్షిప్ కోసం వర్క్ ఎగ్గొట్టేస్తాం. మనం ఆఫీస్ ఎగ్గొట్టేసి దీక్ష, పూజ, యాత్ర, మాకు సెలవు ఇరండి, యాత్ర కడుతున్నాం. యాత్ర నీ సొంతం, నిస్సందేహంగా చెబుతున్నా. ఆఫీసులు సెలవులు పెట్టి యాత్రకి ఇస్తున్నారంటే దేశానికి ద్రోహం చేస్తున్నట్లు లెక్క. ఎలా పెడతావు నువ్వు? నీ పని మానేసెడతావా? యాత్ర నీ పని కంటే ఎలా గొప్పదయ్యా అసలు? స్వార్థం ఖచ్చితంగా. యాత్ర పేరు మీద పుణ్యం సంపాదిస్తాడు, ఆఫీస్ పని ఎగ్గొట్టేస్తాడు. ఆఫీసులో చిన్న విషయం, ఈ ఎదవ గొడవ ఎప్పుడు ఉండేదండి? అయ్యి, ఇది వెధవ గొడవ కింద ఉందా? నీకు పొట్టను, నిన్ను, నీ పెళ్ళాం పిల్లల్ని మొత్తం పోషిస్తున్న ఉద్యోగం వెధవ గొడవ? అక్కడ కాశీయాత్ర గొప్ప గొడవ? ఏం మాట్లాడతారండి అర్థం లేకుండా? ప్రశ్నోత్తర మాలికి వస్తే చెబుతా తర్వాత శంకరాచార్య ఏం చెప్పాడు. ఓ యాత్రలన్నీ మానే మొత్తం కూర్చుని నోరు మూసుకుని పనిచేయమని చెప్పాడు. అబ్బే మనం ఎందుకంటే లోపల ఇమేజ్ ప్రపంచంలో గౌరవం కదా. అమర్నాథ్ వెళ్ళొచ్చాం, ఆవకాయ వెళ్ళొచ్చామంటే గొప్ప. ఆఫీస్ ఎగ్గొట్టామంటే చెప్పడు అవుడే ఇక్కడ. కానీ మన యాత్ర కోసం 40 రోజులు సెలవు పెట్టామే. పైగా కొంతమందికి ఎల్టీసీ ఇస్తే వెళ్లకుండానే దొంగ టిక్కెట్లు పుట్టించారే. నమశివాయ. వెళ్ళినట్టుగా టిక్కెట్లు పుట్టించారు, లాడ్జింగ్ టిక్కెట్లు పుట్టించారు, రైలు టిక్కెట్లు పుట్టించారు, మొత్తం సొమ్ము కొట్టేశారు, ఇంట్లో కూర్చున్నారు. వాస్తవం కదా, కొన్ని 1000 కోట్లు మింగేశారు. వీళ్ళు మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. రాజకీయ నాయకులు అండి, లేదండి, ఉద్యోగుల్లో కూడా ఉంది, అధికారుల్లో ఉంది. అవినీతి నీలో ఉందమ్మా, నాలో ఉంది, మొత్తం అందరూ మార్చుకోవాల్సిందే. మీతో సహా, నాతో సహా అందరం అవినీతికి బాధ్యులమే. ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వము అనడానికి వీల్లేదండి, అందరిలోనూ ఉందండి అది. ప్రజలు కూడా దొంగలే, మొహమాటమే లేదు. పోలీసు ఉంటేనేమో మనం ఎడం వేపుని జడతామా, పోలీసు లేకపోతే ఎలా వెళ్ళిపోతామా? మనం దొంగతనం కదా. ఇది దీనికి ప్రభుత్వం కారణమా? ఇలా ఎందుకు అడుగుతున్నావా అంటే, పోలీసులు అడుగు కదండి. అదేం మాట అండి, అక్కడ దెమ్మ ఉంది కదా, దెమ్మ కూడా ఉండదు, వెళ్ళిపోతావా? అసలు రూల్స్ తెలీదా? ట్రాఫిక్ రూల్స్ పాటించవా? నువ్వు ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడతావా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రభుత్వం? మనలో ఉన్నవాళ్లే ప్రభుత్వంలో ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా రేపు ఎన్ని ప్రభుత్వాలు మారినా మన ఇంట్లో వాళ్లే కదండి. అక్కడికి వెళ్ళింది కొత్తగా నీతి ఎక్కడి నుంచి పుడుతుంది? నీలో లేనిది, నాలో లేనిది. మన ఉద్యోగాలు మనం సక్రమంగా చేసామా? మన సంసారం మనం సక్రమంగా చేసామా? ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం రెండూ సక్రమంగా ఉంటే ఇంత వ్యాపారం జరిగేదండి అసలు? అనుకోవడం దేనికండి? ఎవరి మటుకు వాళ్ళు మన బాధ్యత లేకొట్టేస్తాం. మళ్ళీ మనకి చెడ్డ పేరు రాకుండా ఇంత బొట్టు ఎట్టేసి అంత బొట్టు ఎట్టేసి మేము తీర్థయాత్రకు వెళ్ళామండి. ఆ ప్రసాదంలో ఎంత మహిమ ఉందో. ప్రభుత్వ కార్యాలయం ఎగ్గొట్టి నువ్వు ప్రసాదం మహిమ గురించి మాట్లాడుతున్నావు, మహానుభావ. లక్షల జీతమేమో ఎక్కడ తీసుకుంటావా? ఇది మానుకోవాలండి. ముందు అన్ని రకాల పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, యాత్రల కంటే నిజమైన ఆధ్యాత్మికత తెలుసున్నవాడు అక్కడే కూర్చుని సేవ చేస్తాడు, అక్కడే కూర్చుని బాధ్యత చేస్తాడు. తన బాధ్యత నువ్వు చేయి. వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ మానేసి వర్షిప్ చేయమని ఈ వేద శాస్త్ర పురాణాల్లో ఎక్కడా చెప్పలేదు. మరి ఇవాళ దాన్ని అవకాశంగా తీసుకుని వర్షిప్ పెంచేసాం, వర్క్ మానేసాం. పైగా దాన్ని గొప్పగా చెప్పేస్తున్నా అక్కడ. మనం చూసి ఇంకోటి మానేశాడు. నీ దీక్షలు సమస్తం ఏదైనా సరే, ఎన్ని రోజులు నువ్వు చేసినా సరే, ఆఫీస్ పైన ఎగ్గొట్టడానికి వెళ్ళేది. ఎందుకంటే జీతం తీసుకుంటున్నావు దానికి నువ్వు. ఈ వర్షిప్ గౌరవ జీతాలు ఇవ్వలేదు. మనం డబ్బు తీసుకుంటాం, మనం చేయకుండా ఎలా మానేస్తామండి? దాన్ని గొప్పగా చెబుతాం ఇక్కడ.
అంచేత శంకరాచార్య సహా భగవద్గీత సహా చెప్పిన మాట అది. భగవద్గీతలో కూడా కృష్ణుడు అడుగుతాడు చివరి అధ్యాయంలో, అర్జునుడు అడుగుతాడు అంతటా నిండి ఉన్న పరమాత్మను ఎలా ఆరాధించాలి అంటే, అదేమిటయ్యా, ఇత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణాతం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. కృష్ణుడు బద్దలు కూడా చెబుతాడు. అంతటా నిండి ఉన్నాడు పరమాత్మను అంగీకరిస్తున్నావు కదా అర్జున, అంతటా నిండి ఉన్నవాడికి ఆరాధన ఏమిటయ్యా నీ తలకాయ అన్నాడు. ఏమన్నారు ఆరాధన స్వకర్మణా తమ అభ్యర్చ, నీ పన్ను చేస్తే ఆరాధించినట్టే కదా అన్నాడు. అంతే, అది మనకు అర్థం కాదండి. ఆరాధన అంటే ఆకులు కొయ్యాలి, పువ్వులు కొయ్యాలి, లక్ష కొయ్యాలి, గుళ్ళు పోయాలి. అబ్బాయి అవి కూడా ఒకటి రెండు కాదు పాపం. దేవుడు ఆరాధన గురించి చెప్పిన పత్రం పుష్పం ఫలం తోయమని ఏకవచనాలు చెప్పాడు. మనం మొత్తం దాన్ని లక్ష వచనం కోటి వచనం చేశాం. ఆరాధన అంటే మన దృష్టిలో అభిషేకం, పూజ, ఆకులు, పువ్వులు, బ్రహ్మోత్సవాలు, పెద్ద హడావుడి, హంగామా, పల్లకి, ఊరేగింపు, పత్రికలు, ప్రచారం, డబడబా. ఆచరణ దగ్గరికి వచ్చేసరికి ఆఫీసు రోజు ఉండేదండి యథవసంతా. మనం ఉత్సవాలు చేసామంటాడు, ఉత్సవాలే మానేసి ఆఫీసు పనిచేయి, అదే దేవుడు. ఆఫీసు ఎందుకు దేవుడు కాదంటావు? ఉత్సవాలు ప్రత్యేకంగా ఉంటాయి, గుడి ప్రత్యేకంగా ఉంటుంది, ఆఫీస్ అంటే నరకం. కానీ ఆ నరకం ద్వారానే మనం లబ్ధి పొందుతున్నామే. మనకి మనం ఆలోచించుకుంటే అందరం ఎంత అవినీతిలో కూరుకుపోయామో అర్థమవుతుందండి. ప్రభుత్వాలను నిందించాల్సిన అవసరం లేదు, మన నుంచే వాళ్ళు కూడా పుట్టారు. అందుకోసం వేదాంతం, అందుకోసం ఆధ్యాత్మికత. అందుకే ఇప్పుడు మరొక శ్లోకం చెబుతున్నారు మనలో చాలామంది. కాశీ పెడితే 9 రోజులు ఉండాలి అంటారే, 9 రోజులు ఉండాలి ఖచ్చితంగా. పైగా 9 రాత్రులు లెక్క, నైట్లు లెక్క పెడతారు ఇక్కడ. ఏదో శోభనవరాత్రుల్లా 3 నైట్లు అన్నట్టే కాశీలో 9 రాత్రులు. ఈ రాత్రులకి ఆ రాత్రులకి తేడా కూడా తెలియదు. ఇది 3 రాత్రులు, అది 9 రాత్రులు. తేడా ఏమిటి చెప్పండి? లెక్కేనా? లెక్కేనా అమ్మా? లెక్క తప్పితే ఏం లేదా? ఆ లెక్క చెబుతున్నారేనా? షణ్నిహత్య త్రయం హిత్వా ద్వయం హిత్వా అఖిలాతిగం ఏకం బుద్ధ్వా అశ్నుతే మోక్షం ఇతి వేదాంత డిండిమక. షణ్నిహత్య త్రయం హిత్వా ఢాం. బాంబులు పేలతా అంతే, శంకరాచార్య అంతే అంతే, అది గరికపాటి నేస్వరరావు చెబితే అంతే. షణ్నిహత్య త్రయం హిత్వా ఢాం ఏకం బుద్ధ్వా అశ్నుతే మోక్షం ఢం. త్రన్నిహత్యాత్రయం హిత్వా ద్వయం హిత్వా అఖిలాతిగం ఏకం బుద్ధ్వా అశ్నుతే మోక్షం. ఆ 9 అంకె, కాశీలో 9 రోజులు ఉండాలని ఎందుకు చెప్పారు? 9 అంకెకి ప్రాధాన్యం ఏమిటి మన సంస్కృతిలో? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆ మాటకు వస్తే 10 దగ్గర నుంచి లక్షలు, కోట్లు, అనంతాలు, అద్భుతాలు సంఖ్యలు ఉన్నాయి కేవలం 9 దేనికి. 9 పూర్ణ సంఖ్య, ఎవరికైనా తెలుస్తుంది. లెక్కల్లో పాండిత్యం అక్కర్లేదు దీనికి. 9 పూర్ణ సంఖ్య, 9 తర్వాత అంకెలు లేవు. 10 ఉంది కదా, 11 ఉంది కదా అన్నట్టు మిత్రమా, నథింగ్ బట్ రెప్యుటేషన్. మళ్ళీ వస్తున్నాయి చూసుకోండి, అంకెలన్నీ మళ్ళీ వస్తున్నాయి. అసలు అంకెలు 9తో అయిపోయాయి. అసలు అంకెలు 9తో అయిపోయాయి. 10 వచ్చింది కదండి, గమనించండి. 1 ఎక్కడి నుంచి వచ్చింది? రిపిటేషన్ కింద పైకి వచ్చింది. 1 తీసేయండి, 0 అంటే ఇంక లేవనే అర్థం. అందుకే 10 తర్వాత 11, మళ్ళీ పాత అంకెలే 12, అది 10, 1, 2 కింద ఉన్నాయి కలిపితే 11, 12 అయింది. అందుకే ఒకటి బాగా తెలివైన వాడు వాడు 1, 2 కలిపితే ఎంత? 3 అన్నట్టు. 1, 2 కలిపితే 12 అన్నాడు వాడు. 1, 2 కలిపితే 12 కాదు, 1 పక్కన 2 ఇస్తే 12 అవుతుంది అంతే. 1, 2 కలిపితే అర్థం వేరు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కదా. 1, 2 కలిపితే 3, 1 పక్కన 2 వేస్తే 2 కలిపి ఏమిటి అంటే 12 అవుతుంది. అందుకని 1, 2 కలిపితే 12 అవుతాం. 1, 1 కలిపితే 2 అవుతుంది, 11 అవుతావు, 11 వేరు. అందుకని నువ్వు 11, 12, 13, 14, 15 ఎన్ని వేసుకో, ఇంకా అన్ని రిపిటేషన్ మీరు గమనించండి. అంటే 9 పూర్ణ సంఖ్య. 9 దాటగానే పూర్ణత్వాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలండి. అందుకోసం అంకెలు అలా ఉంటాయి ఖచ్చితంగా. అందుకోసం కాశీలో 9 రోజులు. 9 రోజులు అని ఎందుకన్నారు అంటే, నువ్వు ఆ ప్రయత్నం 9 రోజుల్లో చెయ్యాలి అన్నంత తీవ్రమైన పట్టుదలతో ఉంటే పరీక్షిత్తుకి 7 రోజుల్లో వచ్చిన మోక్షం ఇంకా 2 రోజులు ఎక్కువే కదా మనకి, రాదా? 2 రోజులు ఎక్కువ ఉన్నాయి కదా. ఆ 9 రోజుల్లో చేయాల్సిన అభ్యాసం ఏమిటి? కాశీలో ఉండి, ఇంట్లో ఉన్నా కాశీలో ఉన్నా, షణ్నిహత్య 6 ఇంటిని బద్దలు కొట్టు, త్రయం హిత్వా 3 ఇంటిని విడిచిపెట్టు, 6, 3, 9 అది లెక్క. శంకరాచార్య లెక్కలు అలా ఉంటాయి. 6 ఇంటిని బదలగొట్టు, నాశనం చేయి, నిహత్య మళ్ళీ లేవనేయద్దు. త్రయం హిత్వా 3 ఇంటిని విడిచిపెట్టు, అవి బదలగొట్టేవి కావు, విడిచిపెట్టు చాలు.
అప్పుడు ద్వయం భిత్వ, తొమ్మిది అయిపోయిందిగా అక్కడికి, తర్వాత ఏమొస్తుంది పది కదా, ద్వయం భిత్వ, ఆ ఒకటిని సున్నని భిత్వ భేదించు, విడిచేయి, కలపకు, పది అనకు, ఒకటి వేరే సున్న వేరే చేయి, ఒకటి రిపిటేషన్ కదా తీసేయి, కామన్ కదా వచ్చింది కదా తీసేయి, కామన్ అంకెని తీసేస్తారు కదా తీసేయి. అప్పుడు మిగిలింది ఏమిటి, ఏకం బుద్ధ్వా, ఒక్కటే ఉంది. ఏమిటా మిగిలింది, శూన్యం. అది శూన్యం కాదు, పూర్ణం. పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఇది సిద్ధాంతం. కాశీలో ఉండి తొమ్మిది రోజుల్లోనో, తొమ్మిది వారాల్లోనో, తొమ్మిది నెలల్లోనో, తొమ్మిది ఏళ్లలోనో సాధించవలసింది ఇది. అంతేగాని నేను కాశీలో తొమ్మిది రోజులు ఉన్నానని ఒకడు మొదలెట్టారు ఈ మధ్యన బాగా, తొమ్మిది వారాలు ఉన్నాం వెంటనే వీడి మించి వాడు గొప్ప చెప్పాలి కదా. ఇంకోడు తొమ్మిది నెలలు ఉన్నాం, మేము తొమ్మిది ఏళ్ళు ఉన్నాం. ఇంకో ఇంకా విచిత్రమైన మాట విన్నాను, అవురా జ్ఞానం ఎంత బాగుంది అనుకున్నా, నేను వెళ్ళేటప్పుడు తొమ్మిదో నెంబర్ బెర్త్లో వెళ్ళా, వచ్చేటప్పుడు తొమ్మిదో నెంబర్ బెర్త్లో వచ్చా. ఇంత పుణ్యాత్ముడు ఎవడో ఉంటాడు. ఆ తొమ్మిదో నెంబర్ బెర్త్ రావడానికి వీడు రైల్వే వాళ్ళకి ఏదో ఖచ్చితంగా 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి ఉంటాడు అజ్ఞానంలో, కారు నెంబర్ లక్కీ నెంబర్కి ఇచ్చినట్టు. అంటే మనం ఏం చేసాం, వేదాంతంలో తొమ్మిదిని చాలా పూర్ణ సంఖ్యగా చెప్పి పూర్ణత్వాన్ని చేరుకోవాలి అంటే పూర్ణత్వం వదిలేసి పూర్ణం బూరెలు తినేసి తొమ్మిది లక్కీ నెంబరాయా. అందుకే 4 9 ఉన్న కారు కొనుక్కో, నీకు మోక్షం వస్తుంది. 4 9 ఉన్న కారు కొనుక్కుంటే మోక్షం వస్తుందో రాదో తెలియదు, సరిగ్గా నడవకపోతే ప్రమాదం అవుతుంది, మోక్షం వస్తుంది. ఇది మనం ఎంతసేపు వాళ్ళు శాస్త్రజ్ఞానం చెబితే మనం సెంటిమెంట్ చేస్తున్నామండి. ఇక దీనికి శంకరాచార్యులు 100 మంది పుట్టిన ఉపయోగం ఏం లేదమ్మా, జాత ఎందుకే బాగుపడదు, మనం అర్థం చేసుకోవట్లేదు సరిగ్గా దాన్ని, మనం అర్థం చేసుకోవట్లేదు అది ఏం చెప్పారనేది. ఆయన తొమ్మిది గొప్పతనాలు, తొమ్మిది గొప్పతనాలు కాబట్టి తొమ్మిది తొమ్మిది తొమ్మిది, ఇంట్లో 9 గదులెట్టాయి, 9 కిటికీలెట్టాయి, లేకపోతే బుర్ర గొరిగించుకోవడం కూడా 9 ఇంకా వచ్చేలా గొరిగించుకో ఫ్యాషను, పైనుంచి చూస్తే 9 రావాలి, గొరిగించుకో, 9 మంచిదండి, నేను అందుకని గుండు 9 చేయించుకున్నా, నీకు మోక్షం వస్తుందా, ఏం అజ్ఞానం అది. షణ్నిహత్య అంటే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, వాటిని బదలగొట్టు, అది చేయవలసిన పని. ఇది 6 రోజుల్లో అవుతుందా, 6 జన్మల్లో అవుతుందా, ఎవరికి వారు నిర్ణయించుకోవాలండి. రైల్వే టీసీలాగా వచ్చామండి, 6 గ్రహించారా అని అడిగి టికెట్ కొంటాడా, అది ఇంకోటి తెలుస్తుందా, మనకు తెలియాలి కానీ నిగ్రహించుకోవచ్చు, మరీ అంత కష్టమేం కాదు, మరీ అంత కష్టమేం కాదు. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నారు, కామం క్రోధం లోభం 3 వరుసగా రాయండి, అలాగా పిల్లలకి బాగా అర్థం అవుతుంది. జతపరుచుము రాస్తారు కదా, ఇటు 4 అటు 4 రాసి జతపరుస్తారు కదా, మ్యాచ్ ది ఫాలోయింగ్. కామం క్రోధం లోభం 3 రాయండి, వాటికి ఎదురుగా సరిగ్గా మోహము మదము మాత్సర్యము రాయండి, 3 ఈ 3. కామం ఎదురుగా ఏముంది, మోహం అంటే కామం అంటే కోరిక, ఇది నాకు కావాలి, తప్పు లేదు, మనిషి అన్న కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరిక కోరికగానే ఉండి తీరితే పర్వాలేదు, తీరకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉండాలి తప్ప, ఇది లేకపోతే నేను ఉండలేను చచ్చిపోతా, అదే మోహం. కోరికను మోహం స్థాయికి పెరగనియకూడదు, పెరగనియకపోతే మోహం లేనట్టే లెక్క, కోరిక ఉన్నా ప్రమాదం లేదు, కోరికే ఉండకుండా జీవించడం కష్టం, అందరికీ సాధ్యం కాదు, కానీ మోహం లేకుండా ఉంటుంది, అది అది జరగాలనే పట్టుదల వద్దు, సంసారాల్లో చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. నేను అనుకుంటే జరగాల్సిందే, లేకపోతే నేను ఇరిటేషన్ అయిపోతాను, ఎవరికి నీ ఇరిటేషన్, ఎక్కడ ఇరిటేషన్ అయిపోతే నీ గుండె పగిలిపోతుంది, మెదడు పగిలిపోతుంది, ఇరిటేషన్ అయిపోతారట ఇక్కడ, ఎందుకైపోవాలి, ఇంకెందుకు వేదాంతం నేర్చుకుంటున్నాం మనం, ఇరిటేషన్ అనే మాట ఎందుకు వస్తుందండి. ఏమాత్రం ఆధ్యాత్మిక గ్రంథం చదివినా మనకు అర్థమైతే ఇరిటేషన్ అయిన మాట నోటమిట రాకూడదు, వస్తుందంటే మనం చదవలేదు, మనకేం అర్థం కాలేదు, ఇరిటేషనే చదివాం మనం. అంటే అహంకారం, మనం అనుకున్నది అయిపోవాలి, అనుకున్న అందరూ నా మాట వినాలి, ఇదే ఇరిటేషన్. ఎందుకది, నా మాట అని వదిలేస్తే ఎవడు వినకపోయినా పర్వాలా, వినేవాడు వింటాడు, లేనివాడు లేదు, వినకపోతే వాడి క్రమ, మనకెందుకు గొడవ, చెప్పే చెప్పు వదిలే, వదలరండి, జరగాలి జరగాలి చెప్తే వినరే, మొత్తం ఇక్కడ తద్దినం పెట్టేయాలి ఇంట్లో అందరికీ, ఇది వదలకుండా ఎక్కడి నుంచి వస్తాయండి. అంటే కోరిక కోరికగా ఉంటే తప్పు లేదమ్మా, నాది మంచి మాట ఎందుకు వినరు అని మీరు ఎవరన్నా మగ ఆడ ఎవరన్నా అనొచ్చు, తప్పు లేదు, కానీ వినకపోతే నేను ఉండలేను, నాకు నాకు కుదరదు అలాగా, నాకు ఇరిటేషన్ వస్తున్నట్టు నువ్వు నీవు నువ్వు పాడు చేసుకుంటున్నావు, మోహన్ దారికి ఎందుకు వెళ్ళాలి, అది జరిగితే జరుగుతూ లేదు. అలాగే విద్యార్థి దశలో ఉన్నారు, మీకు ఏదో ఫోన్ అవసరం అనిపించింది, అవసరమో కాదో తల్లిదండ్రులు నిర్ణయిస్తారు, మీరు నిర్ణయించకూడదు. నాకు బలానా అందుకు అవసరం ఉంది ఫోన్ కొనమంటే తండ్రి నిర్ణయిస్తాడు, కొంటాడు, తల్లితో ఆలోచిస్తాడు, కొంటాడు, నాకు కొనకపోతే నేను కాలేజీకి వెళ్ళను, దీన్నే మోహం అంటారు. కాలేజీకి వెళ్దాం, తర్వాత ఈ ఫోన్ నుంచి ఎవడకో ఎస్ఎంఎస్ పంపిస్తాం, సంక్షిప్త మృత్యు సందేశం, అక్కడి నుంచి వాడితోడు మొదలవుతుంది, ఇంకా లావాదేవి లావాదేవి, అప్పుడు మళ్ళీ ఎవడో ఇంక ఇంట్లో కనిపించరు మనుషులు, అప్పుడు ఏమైంది, వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, అది మోహం అయింది. ఇదివరకేమో ఫోన్ లేకపోతే ఉండలేను, ఇప్పుడు ఫోన్ ద్వారా చాటో చీపురో పరిచయం అయ్యాడే, వాళ్ళు లేకపోతే ఉండలేను. అంచేది ఈ ఫోన్ లేకపోతే వాడుకోలేడు కదా,
ఫోన్లో 60 వస్తూ ఉంటే చూశాక ఏదో ఒకటి ఇష్టం అనిపిస్తుంది ఖచ్చితంగా. అందులో ఎవరమైనా హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫ్రీ అని మొదలు పెడతారు. ఇక్కడ వాడు ఫ్రీ, మనం కూడా ఫ్రీయే. ఫోన్లేని మాట్లాడతామండి, కొంపలు అంటుకుపోతున్నాయి మాట్లాడితే. ఒక నెంబర్ దొరికితే ప్రమాదం అయిపోతుంది, అనవసరమైన ఫోన్స్ అనేవి చేస్తున్నారు. పొరపాటు ఇంకోటి అండి, నాకు తెలిసిన సమాచారం మీకు తెలిసే ఉండొచ్చు, చెబుతున్నా జాగ్రత్త పడడం కోసం. అసలు మనకు తెలియని వ్యక్తులతో అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడాము అంటే, మిస్డ్ కాల్ ఆన్సర్ చేసి ఎవరో తెలుసుకోవడం కోసం మనం మాట్లాడామంటే ఎంత ప్రమాదం అంటే, ఒక నిమిషం మనం మాట్లాడేలోగా మన ఫోన్లో ఉండే డాటా వాడు ఫోన్లోకి వెళ్ళిపోతుంది. అటువంటి యాప్స్ వచ్చాయి ఇప్పుడు ఇక్కడ. ఒక నిమిషం మీరు అనవసరంగా తెలియని అపరిచిత వ్యక్తితో మాట్లాడితే మీ ఫోన్లో మీ వ్యక్తిగత సమాచారం మొత్తం వాళ్ళు లాగేస్తున్నాడు. అటువంటి యాప్స్ వచ్చాయి ఇక్కడ. ఎంత ప్రమాదం అది! రేపు పొద్దున్న బ్లాక్మెయిలింగ్ చేయడా, ఫోటోలు సహా జరుగుతున్నాయి, వ్యవహారాలు పేపర్లో వస్తున్నాయి, జాగ్రత్త పడాలి. స్మార్ట్ ఫోన్ అంటే శ్మశానం దగ్గరలో ఉందని అర్థం అమ్మా. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే శ్మశానం దగ్గరలో ఉంది. వెరీ నియర్, వెరీ నియర్. ఎవడూ మోయక్కల, మనమే చేత్తో పట్టుకున్నాం. అంత ప్రమాదకరంగా తయారైంది స్మార్ట్ ఫోన్. ఇట్స్ నథింగ్ బట్ బాంబు. ఇంత పని ఉన్నవాడిని, ఇన్ని కార్యక్రమాలు ఉన్నవాడిని, ఇంత వయస్సు ఉన్నవాడు, నా దగ్గర డొక్కు ఫోన్ ఉంది, 5 ఏళ్ళు నేను తీసుకునేది. దీని ఖరీదు 4,500. ఇందులో ఆన్ ఆఫ్ తప్పితే మరొకటి ఉండదు, నాకు అవసరం లేదు. అది కూడా రోజుకు 10 గంటలు 14 గంటలు కట్టేస్తాను. లేదా మనం ఉండలేం ఇక్కడ. ఇంకా ఆచార్య వేదాంతం ఏముండదు అక్కడ, ఈ యథోశాతం ఉంటుంది ఇక్కడ. చేసుకుంటాను. నేను నా జీవితంలో ఎప్పుడు మిశ్రకాల ఆన్సర్ చేయను, చేయలేదు. నేను ఎంత ముఖ్యమైన మనిషి అయినా చేయని. ఏదో మా అన్నయ్యలు బంధువులు మా గురువులు అంటే వేరే విషయం. ఎవరు ఎంత స్నేహితులైనా సరే, ఎంత కావాల్సి మిశ్రకాలు చేస్తే నేను చేయను. ఎన్నిసార్లు చేసినా నేను చేయను. నాకు వీలైతే పరుగుతాను, లేకపోతే మమ్మల్ని ఎప్పుడు చేస్తే అప్పుడు పరుగుతుంది. ఎందుకంటే నాకేం కోరిక లేదు, భగవంతుడు దేవుడు నాకు కోరికలు లేవు. వారికి ఉంటే వారి కోరిక కోసం వారు ఫోన్ చేసుకుంటారు, నాకేం. నేను హాయిగా కూర్చుంటాను. కార్యక్రమం కావాలి 100 సార్లు చేసుకొని వారే చేసుకుంటాను, నేను చేయను. మనం గౌరవించే వ్యక్తులు పెద్దలు కొంతమంది ఉన్నారు, అది వేరే విషయం. అది మనకు ఆ నెంబరు పేరు తెలుస్తుంది, మనం చేస్తాం మర్యాద కోసం. అందరికీ చేయాలంటే అలాగా. ఆ మిశ్రకాలకు చేయకపోతే అదేమైనా కార్యక్రమం, అదే కోరిక. కార్యక్రమం మనకా అవసరం, వారికా? నేను మాట్లాడతానండి వారం రోజులు అంటే ఆ గౌరవం వేరండి, వారు మాట్లాడమంటే నేను మాట్లాడడం వేరండి, తేడాలు చాలా ఉంటాయండి. మరి అడిగితే అడిగితే మనం ఒప్పుకోవడం వేరే విషయం. కానీ కృష్ణారావు గారు కొంచెం ఖాళీగా మీ దగ్గర ఎవరు అంత కుదిరిపోయా బేరాలు ఎవరికేనేం లేదా? ఒక వారం రోజులు మంది పెట్ట దులిపేద్దాం. ఏంటి అహంకారం దులిపేది? ఇంతకుముందు వాళ్ళు దులపలేదా, ఇక ముందు వాళ్ళు దులపరా, నేను ఒక్కడ దులుపుతాను ఇక్కడ. ఇదేనండి అహంకారం, ఎందుకు ఉండాలి? ఆట అడిగితే మహాడతం లేదా లేదు. అప్పుడు మనకి నిశ్చింత, నిశ్చింత చారిటబుల్ ట్రస్టే, గొడవలేదు. ఇంకా మనమే దానికోసం ప్రయత్నం చేసామనుకోండి, చింత ఏదైనా అంతే. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, వారు ప్రయత్నం చేస్తున్నారా, దీని మీద ఆధారపడదు. అందుకని షణ్ణీహత్య కామం మోహం దారికి వెళ్ళద్దు, క్రోధం మదము దారికి వెళ్ళద్దు. క్రోధం మదం వరకు వెళ్ళకూడదు అసలు, అంటే కోపం వస్తుంది. కోపం తెచ్చుకోవాలి, రామాయణంలో చెబుతాడు రాముడు కోపం రాజుడు తెచ్చుకుంటాడు. తెచ్చుకోవడం ఏమిటి? ఓ రాక్షసుని చంపాలంటే, ఓ వ్యవహారాన్ని గట్టిగా ఆపాలి అంటే కోపం తెచ్చుకోకపోతే ఎలాగండి? ఒక యజమాని కోపం తెచ్చుకోకపోతే కింద వాళ్ళు పనిచేయరు. కుటుంబంలో కూడా మొగాడు కాస్త అప్పుడప్పుడు కోపం వచ్చి కొంచెం ఏదో అనకపోతే ఎవరు వినరమ్మ మాట, వింటే పడాలి. అంతే ఆయన కోపం ఎక్కువ, ఆయన ఒక సర్టిఫికెట్ ఇచ్చేయక్కర్లేదు ఎక్కడ, లేకపోతే నడవ వినరండి. ఇంట్లో పని మనిషి మీద కాస్త అజమాయిషీగా మాట్లాడపోతే వాళ్ళు వినరండి. అంతేగాని వీలైతే చేసుకోవే అంటే నువ్వు చేసుకో అని చెబుతుంది అది. వీలైతే చేసుకోవడం ఏంటి? మా మేనత్ మొగుడు ఒక ఆయన ఉండేవాడు, దుర్భసూని అడిగాను, చాలా తెలుగుగా మాట్లాడేవాడు పనిబడితోటి. ఒరే సాంబా, దూడ గడ్డేసేసుకో, ఇల్లు ఉడిచేసుకో, బట్టలు ఉతికేసుకో అంటే వాడు నేను ఆ పనులే అనేవాడు ఆయన. ఈ మాట చూడండి ఎంత విచిత్రం. గొడ్డే గడ్డేసేసుకో, దూడ గడ్డేసేసుకో, వేసేసుకో అంటే ఆత్మనేపద ప్రత్యయం, అది వ్యాకరణం ప్రకారం. పరస్మైపద కాదు, దాన్ని ఆత్మనేపద అంటారు. వేసేసుకో అంటే గడ్డేసుకోవడం వాడి పనా నీ పనా? ఇల్లు ఉడిచేసుకో, బట్టలు ఉతికేసుకో, నీకే నయం, పని తొందరగా అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు. ఇంత లౌక్యంగా మాట్లాడేవాడు మా మేనత్త మొగుడు. నేను ఆయన నుంచి నేర్చుకుని నేను ఎలా మాట్లాడాను. మహానుభావుడు ఏ లోకంలో ఉన్నాడు కానీ ఇలా మాట్లాడేవాడు అండి. ఆ పనివాడు ఎప్పుడు మాండడం కానీ గొడవ పెట్టడం కానీ నేను చూడలా. ఈయన చెలోక్తి విధానానికి వాడు అదనంగా పనిచేసేవాడు. అయ్యగారు నవ్విస్తారు అనేవాడు. ఇది మీ చిత్రం, అది ఏదన్నా ఆ పని కింద దూడకి గడ్డేసేసుకో అంటాడండి ఆయన. నేను తింటానే గడ్డి అనేవాడు. వాడు వేసేసుకో, బట్టలు మడతట్టేసుకో, నీళ్ళు తోడేసుకో, ఈ కోకో ఏంటిది? నీళ్ళు తోడై బట్టలు ఉతుకుంటాం కదా మనం, మరి తోడేసుకో, పోసేసుకో అనేవాడే. వాడికి అది ఎలా ఉండేది? ఇదేదో మన పనే మన కోసం. ఇదంటే లౌక్యం. అందుకే సంసారంలో సరస భాషణం ముఖ్యం, సత్య భాషణం కాదు. ఆర్డర్ అయ్యక్కర్లేదు. కానీ ఆ మాత్రమేనా లేకపోతే పని వింటారా? లేకపోతే కోప్పడాలి కదా వినకపోతే.
అంటే కోపం తెచ్చుకోవాలి, అది మదన్ సాయికి వెళ్ళకూడదు. అంటే మొత్తం టీవీ బదల కొట్టేసి ఫ్యాన్లు విరగొట్టేసి అంత స్థితిలోకి వెళ్ళకూడదు. క్రోధం మదం కాకూడదు. అలాగే మూడోది ఉంది లోపం, నాకు కావాలి అంటే తప్పులేదు, అది మాత్సర్యం దారికి వెళ్ళకూడదు, అది ఆ కోరిక ఇంకొకరికి తీరుతుంది మనకి తీరలే, వెంటనే వాడు ఫోన్ బదల కొట్టేస్తా, వాడికి వచ్చిన సంబంధం జడగొట్టేస్తా, నన్ను కాకపోతే అమ్మాయి మీద యాసిడ్ పోసేస్తా, ఇదే మాత్సర్యం. నువ్వు ప్రేమిస్తే అందరూ నువ్వు ప్రేమించారేంటి ఊళ్ళో అందరం, అలాగైతే నీ మేనమావ కూతురు నేను ప్రేమిస్తాను వీడు చేసుకుంటాడా సన్నాసి వాడికి అది నచ్చదు, ఎందుకంటే మేనమావ కూతురే పుట్టింది పాపం అది, ఎవరితో నచ్చుతుంది వీడికి, సిటీ కింద ఒకటి ఉంటుంది ఇక్కడ ఇంట్లో ఉన్న మేనమావ కూతురు నచ్చదు, మరి ఆవిడ ఉంది కదా వాడిని వీడు ఆవిడని వీడు ప్రేమించరండి అక్కర్లేదంటాడు, చిన్నప్పటి నుంచి చూశాడు కదా లోకువ. తెలుగులో సామెతం సరదాకి ఏమనుకోకండి, మేనమావ మొగుడైనా మొద్దపప్పు ఒక ఆదరమేనా అంటారు, మా ఇళ్లలో వాడుతూ ఉంటారు సరదాగా, మొద్దపప్పు వండితే మొద్దపప్పు ఎవరైనా వండుతారు, ఏ పప్పు చెత్త కూడితే మొద్దపప్పు అయింది, ఏముంది కాస్త ఎక్కువ ఉడకబెడితే మొద్దపప్పు గట్టిగా ఉంటే కలగలు పప్పు అది పెద్ద వంట ఏంటి, మొద్దపప్పు వంటేనా మేనమావ మొగుడేనా అన్నారు, ఎందుకంటే మేనమావ లోకు ఎందుకంటే ఒరే మావయ్య అన్నాం అలవాడు చిన్నప్పటి నుంచి, అమ్మ తమ్ముడు కదమ్మా, ఎందుకంటే సరదాగా అంటారు. అంతే సంసారాలు అలాగే ఉంటాయి, ఎందుకంటే దగ్గర వాడైనాసరికి ఏమనిపిస్తుంటే చనువు ఎక్కువ అవుతుంది సహజంగా, అదే దూరం వాడంటే వాడి దగ్గర ఢిల్లీ సంబంధం అంటారు, ఢిల్లీ అయితే ఏంటట వాడు గలీలో అడుక్కు తింటుంటే, అంతే మనకు అవన్నీ దూరపు కొండలు నులుపు మేనమో లోకువ. ఇదంతా వదిలే, కామం మోహంగా మారకుండా, క్రోధం మదంగా మారకుండా, లోభం మాత్సర్యంగా మారకుండా చూసుకో చాలు. అప్పుడు ఏమైందండి, మూడో శత్రువులు ఇప్పుడు మళ్ళీ లోపలికి పెడదాం, కామం దగ్గర ఉంది షణ్ణి హత్య ఆరు రోజుల్లోనే చేయొచ్చు, ఏమనుమానంలో ఇంకా తక్కువలో చేయొచ్చు, మనకి దృఢదీక్ష ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. ఈ కామం దగ్గర క్రోధం ఎందుకు వచ్చింది, కోరిక తీరకపోవడం వల్ల క్రోధం వచ్చింది, ఆ కోరిక నాకే తీరడం వల్ల ఆకే తీరాలనుకోవడం వల్ల లోభం వచ్చింది, అంతే కదా. అసలు ఆ కోరికే లేకపోతే శ్రీమద్ రమారమణ గోవిందో హరి ఏ గొడవ లేదు. అంచేత ఆరు రోజుల్లో మనం ఈ కోరికల్ని త్యజించలేకపోయినా కనీసం తగ్గించుకుని కనీస స్థాయికి నాకు తిండి బట్ట వసతి ఉంటే చాలు, రోటీ కపడా ఊరు మకాన్, ఎందుకంటే తణుకులోనే అదే లేని వాళ్ళు, ఒంతెర కింద బతుకుతున్న వాళ్ళు, డేరాల్లో బతుకుతున్న వాళ్ళు, పొద్దున్నే భిక్షాటం చేసుకుంటే తప్ప దిక్కు లేని వాళ్ళు, ఊరూరు తిరిగి కూలి పని చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను కదా అనుకోగలిగితే కోరికల్ని జయించగలుగుతాం, హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం. ఎప్పుడు ఆర్థిక విషయాల్లో మనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకోవాలి, ఎక్కువ వాళ్ళతో పోల్చుకోకూడదు. ఈ ఆధ్యాత్మికత విజ్ఞానం వంటి విషయాల్లో ఎక్కువ వాళ్ళతో పోల్చుకోవాలి, ఆయన అంత చదువుకున్నా నేను ఏం చదివాను నేను అంటే నువ్వు చదువుతావు. అందుకని ఆర్థిక స్థితిలో ఎప్పుడు నువ్వు మనకంటే 100 కోట్లు ఉన్నవాడు 1000 కోట్ల వాడితో పోల్చుకుంటే బీపీ వస్తుంది, 900 కోట్లు రావు కానీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, అప్పుడు ఈ 100 కోట్లు కూడా పోతాయి. అంచేత షణ్ణేకత్య తేలికేనండి చేయొచ్చు, ఆరు రోజుల్లో చేయొచ్చు, మనం లేకపోతే 6 వారాలు పట్టినాయి, పర్వాలేదు ప్రయత్నం చేద్దాం. తర్వాత త్రయం హిత్వ అంటే మూడు ఏమిటవి, సత్వగుణం రజోగుణం తమోగుణం, అవి వదులుకోవడానికే మనం గుళ్ళో ప్రదక్షిణలు మూడు చేయమని చెప్పారు. మొదటి ఒకసారి మనం దేవుడి గుడి చుట్టూ తిరగానే తమోగుణం వదిలేసామా లేదా, నిద్ర ఆలస్యం బద్ధకం హింస క్రౌర్యం అవి వదిలేస్తున్నామా లేదో చూసుకోవాలి. రెండోసారి ప్రదక్షిణం చేయగానే రజోగుణం పోటీ పడ్డం పంతాలు పట్టింపులు కక్షలు కార్పణ్యాలు వదిలేస్తున్నావా లేదా, రాజకీయాలు వదిలేస్తున్నావా లేదా చూసుకోవాలి. మూడోసారి ప్రదక్షిణం చేయగానే సత్వగుణం అంటే మంచి లక్షణాలు దాన ధర్మాలు ఉండడం మంచిదే, అవి కూడా చాదస్థంగా మారకూడదు. దేవుడు పారాయణ విష్ణు సహస్రం ఉంది, రోజు చదువుకోవడం మంచిదే, కానీ ఒకరోజు ఏమన్నా చదవకపోతే ఈరోజు చదవలేదు ఏమవుతుందో ఏమిటో, దీన్నే సాత్విక అహంకారం అంటారు. ఏమీ కాదమ్మా, విష్ణుమూర్తి రాక్షసుడు కాదు దేవుడు, కచ్చగట్టడు, నేను చదవలేదు తోలు తీస్తా ఏమనుకుంటున్నావు అండ విష్ణువు, నీ చదువు ఆయనకు కావాలా నీకు కావాలా, ఓ రోజు మానేస్తే ఏమైంది, మనం పని కట్టుకుని మానేయం కదా, ఏదో పెట్టుకున్నాం. అసలు పారాయణ చేస్తాం కానీ మనం అర్థం తెలుసుకోవండి. విష్ణు సహస్రం లలితా సహస్రం చదివే వాళ్ళందరినీ నమస్కారం పెట్టి కోరుతున్నా, మీ పారాయణ పూర్తయ్యే కనీసం 10 నామాల అర్థం తెలుసుకుని మానేయాలని పెట్టుకోండి, అది కూడా నియమంగా పెట్టుకోండి. 10 నామాల అర్థం ఊరికి వాక్యార్థం, విశేషాలు లోతులు వద్దమ్మా, ఉట్టి వాక్యార్థం. నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలాయన అని నామం చదువు, తన ఎర్రని కాంతి చేత ఈ బ్రహ్మాండ మండలం అంతా ఆవరించిన తల్లికి నమస్కారం, చాలు అది అర్థం. ఒక 10 నామాల అర్థం చదువుకుని ముగించాలి అని పెట్టుకోండి. మీరు 100 రోజులు అయ్యేసరికి గమనించండి అమ్మా, మేము ఎటువంటి పండితులమో అందులో కనీసం సగమైనా మీరు కాగలుగుతారు, అనుమానం ఇలా ఇందులో ఎవరిని మనం ప్రత్యేకించి అవతార పురుషులను పొగడక్కల.
కానీ చాలామంది ఏమిటంటే అర్థంతో చదవడం అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయరు, పారాయణతోనే సమర్పణ పెట్టేస్తారు. పైగా ఎన్నిసార్లు చేయించని అడుగుతారు, ఎన్నిసార్లు చేసినా ఒకటే, ఎక్కాలు వచ్చే వరకు చదువుతారు, వచ్చాక చదవరు. ఎన్నిసార్లు చేయడం ఏంటంటే అర్థం లేనమాట. దానికి మళ్ళీ ఇక్కడ చదవాలా, నైమిషారణ్యం చదివారా, నువ్వు నిడదవోలు స్టేషన్లో చదివినా ఒకటే. నీ బుర్రకు అర్థం కావడం ముఖ్యం, తప్పితే నైమిషారణ్యం వల్ల కొత్తగా వచ్చే పుణ్యం ఏం లేదు అక్కడ, అదో అజ్ఞానం. అంటే మనం ఎలా ఉందంటే మన మనస్సు మన సొంత కృషి వద్దు అసలు, ఆ ప్రదేశం వల్ల ఆ ప్రభావం వల్ల ఏదో వచ్చేయాలి, మనం ఏం చేయొద్దు. అంటే మన బుద్ధి మార్చుకోవడం మనకి ఇష్టం లేదు, మొత్తం జీవితం నాశనం కావడానికి ఇదే కారణం. నువ్వే సిద్ధంగా లేనప్పుడు నీ బుద్ధి ఎవరు మారుస్తారయ్యా, నువ్వు సిద్ధంగా లేవు దానికి మార్చుకోవడానికి. సూర్యుడు ఉదయించగానే మీరు గమనించండి, పొద్దున్నే పద్మాలు వికసిస్తాయండి, అవి మిగిలిన పువ్వులు వికసించవనుకోవద్దు, వికసిస్తాయి. సూర్యుడు ఉదయించగానే పద్మం వికసిస్తుంది, కాసేపటికి ఇంకొక గులాబ్ పువ్వు వికసిస్తుంది, కాసేపటికి ఇంకో చామంతి పువ్వు వికసిస్తుంది. ఉదయించగానే ఇలా తొలి సూర్యకిరణం ఇలా పడగానే వికసించేది పద్మం మాత్రమే. ఆ అదృష్టం పద్మానికి ఎందుకు పట్టిందండి, మిగిలింది ఎందుకు లేదు? సూర్యుడు గొప్ప కాదమ్మా, కిరణం పడగానే వికసించేలాగా పద్మం తనని తాను తయారు చేసుకుంది, అందుకు పద్మానికి ఆ అదృష్టం పట్టింది. అందుకే మన దేవతలందరూ పద్మంలో కూర్చుంటారమ్మా, చామంతి పువ్వు మీద గులాబీ మీద కూర్చుని అలగొట్టేసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకో ఆసనం లేదా పద్మాసనం దేనికండి? దేవుడు నీలో కూర్చోవాలి, నిన్ను ఆసనంగా చేసుకోవాలంటే నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధంగా ఉండకుండా ఆయన ఎక్కడ కూర్చుంటాడు? మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. పద్మం సూర్యకిరణం ఇలా పడగానే వికసించేలాగా తన శరీరాన్ని నిర్మాణం చేసుకుంది, సిద్ధం చేసుకుంది. నువ్వు వస్తే చాలయ్యా, నువ్వు వస్తే చాలయ్యా, నేను సిద్ధంగా ఉన్నానయ్యా, ఒక్క కిరణం చాలయ్యా అని ఒక్క కిరణం ఇలా తొలి వెలుగు స్పరిశ ఇలా పడగానే ఇలా వికసించింది. కరువుకు ఆ శక్తి లేదు, చామంతికి ఆ శక్తి లేదు, గులాబీ ఎంత అందంగా ఉన్నా దానికి ఆ శక్తి లేదు, ముద్దబంతికి కూడా ఆ శక్తి లేదు, ఒక్క పద్మానికే ఉంది. అందుకని మన హిందూ ధర్మంలో దేవతలు బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మహత్తరమైన దేవతా స్వరూపులందరూ పద్మంలో కూర్చుంటారు. అర్థం అది, పద్మంలో వాళ్ళు కూర్చుంటారు కాబట్టి పద్మం అంటే వాళ్ళకి ఇష్టం కదా. చెరువులో తామర పువ్వులన్నీ గుళ్ళో పడేస్తానంటే నమస్కారం, నేను చేయగలిగింది లేదు. చెరువులో ఉంటేనే అందంగా ఉంటాయి, గుళ్ళో ఉండం కంటే. గుళ్ళో ఉంటే అంత పెరిగిపోయింది, అక్కడ గుళ్ళో చెరువులో ఉంటే ఇంకా తామర పువ్వులు పెరుగుతాయి. ఆయన పద్మం ఇష్టం అనుకోవద్దు, అసలు అర్థం ఇది. పద్మంలో నువ్వు ఉండాలి, ఇష్టం అని చెప్పి ఆయన ఎత్తి విభారత్ ఇప్పుడు పెట్టుకోండి. ఈ ఆలోచనలో మార్పు రావాలి మనకి. ఆరాధన అంటే మన పని మనం సక్రమంగా చేయడం, మన జీవితాన్ని మనం అవగాహన చేసుకోవడం, మన ఉద్యోగం, మన సంసారం అన్ని అవగాహన చేసుకుంటే చాలు, ఇంక జయించక్కల్లా, గెలవక్కల్లా. అది త్రిగుణం హిత్వ, సత్వగుణం చాదస్థం కాకుండా చూసుకోవాలి, అహంకారం కాకుండా చూసుకోవాలి. అహంకారం కూడా అవుతుంది. గుళ్ళు కట్టిస్తాం, గోపురాలు కట్టిస్తాం, యాత్రలు చేస్తాం, నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఎలా మాట్లాడతాం తెలుసా? నేను ఈ మధ్యనే కాశీ వెళ్ళొచ్చాను ఒక ఆవిడంటే, ఏమి నువ్వు వెళ్ళిందో కాశీ ఏంటి, మేము రామేశ్వరం కూడా వెళ్ళాం, ఆ నీళ్ళు ఇక్కడ పోసాం, ఈ నీళ్ళు అక్కడ పోసాం, దీన్నే సాత్విక అహంకారం అంటారు. ఆవిడ చెప్పేది వినకుండా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు? అంటే ఆవిడ మీద నువ్వు ఇంకా ఎక్కువ చేసావని చెప్పుకోవాలి. అందుకే మన దేశంలో ఎవరూ ఒకరు మాట్లాడుతుంటే ఇంకోళ్ళు వినరు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి వినే ఓపిక మనకు లేదు, వాళ్ళని పూర్తిగా మాట్లాడినేం కనీసంగా మధ్యలో అడ్డం వచ్చేస్తాం. ఎందుకంటే మనం వ్యక్తం కావాలి ఇక్కడ, మళ్ళీ చెప్పేస్తున్నారు అప్పుడే, వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారో మనం చెప్పేద్దాం, మైకి లాగేసుకుందాం. వాళ్ళు ఏదో చెబుతున్నారు, చెప్పనేసి కదండి, గొప్పో తప్పో ఒప్పో అబద్ధమో వాళ్ళు చెప్పనేయాలి కదా, వాళ్ళ వాక్యం పూర్తి అవ్వాలి కదా. ఈ లోపే మా తాతగారు ఈ వంతెన కట్టించారని ఎవరన్నా అంటే మనం వినాలమ్మా, మాట్లాడకూడదు. మా తాత కూడా ఒక ఆయన ఆరు వంతెనలు కట్టాడు, ఇప్పుడు నేను చెప్పమని చెప్పలేదు ఆ సమాచారం. ఇదే అహంకారం. వంతెనలు కట్టిన వాళ్ళు పోయారు, ఈ విధవలు ఇద్దరు మిగిలేరు ఇక్కడ. వాళ్ళు చెప్పుకోలేదు, వీళ్ళు చెప్పుకుంటున్నారు ఇక్కడ, మా తాత ముంజుకాయ మోత అంటాను. ఇదేనండి అహంకారం, సాత్విక అహంకారమే. వంతెనలు కట్టించడం మంచి పని, దీనికి ఈ ప్రచారం దేనికి? నడిచేవాడు చెప్పుకుంటారు కదా, లేత మానేస్తారు. మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు ఆ విషయం? పైగా ఎదుటివాడు ఏదో చెప్తుంటే వినకుండా అదో పూర్తి కాకుండా నీ కూడా చెబుతావు ఇక్కడ. వాడు సినిమా స్టోరీ ఏదో అవ్వాలా? ఇష్టమైతే వినొచ్చు, ఇష్టం లేకపోతే నమశివాయ జపం చేసుకోవచ్చు. అబ్బాయి మనకు అలా ఉండదని వెంటనే మనం మాట్లాడాలి, మనం వ్యక్తం కావాలి, వాడికంటే మనం గొప్పవాళ్ళమని తెలియాలి. ఈ మొత్తం ఇది ఉంటా ఉన్నాక ఇంకా సాత్వగుణం ఏమిటండి? సాత్విక అహంకారం అంటారు దాన్ని. ఈ మూడో ప్రదక్షిణం ద్వారా అహంకారం వదులుకోవాలి. త్రీణిహిత్వ అంటే అర్థం అది. ఇప్పుడు చెప్పండి, గుళ్ళో కొంతమంది అడుగుతారు ఏమండి, గుళ్ళో మూడు చేయాలండి, 66 చేయాలండి, అక్కర్లేదమ్మా, మూడే చాలు, మూడు కంటే ఎక్కువ ఏం చేసినా ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. నువ్వు వ్యాయామం కోసం పనికొస్తాయి, అవన్నీ ప్రయోజనాలు కాదు, వ్యాయామం కోసం పనికొస్తాయి. మామూలు ఎక్సర్సైజ్ ఎంతో అదే అంతే. ఇంకా దానికి 11 అయితే ఓ లెక్క, 100 అయితే లెక్క, 1000 అయితే ఓ లెక్క, అవన్నీ మేము కల్పించే, మేము తక్కువ వాళ్ళం కాదు, మేమే కల్పించేస్తాం. మీకు ఇష్టం కాబట్టి మేము కల్పించేస్తాం. ఓ శ్లోకం రాయమంటే నేను రాసేస్తాను, దానికే ఉంది. ఒక్కసారి ప్రదక్షిణం చేయగానే పాపాలన్నీ పోతాయి, ఎంతకంటే పిచ్చిమాట ఇంకోటి లేదు. అలా పోవాలి, అలా పోవాలి.
ఇన్ని చెబుతున్నారు ఎలా పోతాయి? షణ్ నిహత్య త్రయమహిత్వ, ముందు ఆరు గుణాలు దుర్గుణాలు వదిలిపెట్టు, కామక్రోధ లోపాలు, అలాగే త్రయమహిత్వ మూడింటిని విడిచిపెట్టు. ఏకం బుద్ధ్వా ద్వయం భిత్వ, ఆ పని రెండు వచ్చే పదెంక వచ్చింది కదండి, నువ్వు తొమ్మిది పూర్తయినా అప్పుడు ఏం చేయాలి? పదెంక ఉంది అక్కడ, ఆ ఒకటి అనేది పునర్జన్మ పూర్ణ పదార్థం, ఆ ఒకటి నువ్వు చేర్చకుండా ఉంటే సున్న మిగిలింది. పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణమొదొచ్చేది. ఒకటి చేర్చావు అనుకో ఏమవుతుంది? పదకొండు అయింది, పన్నెండు అయింది, మళ్ళీ ఎంతవరకు? ఇరవై వచ్చే వరకు. అందునే అంకెలు సంస్కృతంలో విచిత్రంగా ఉంటాయి, దేవభాష అంటారు. పదహారు అంటాడు, పదిహేడు అంటాడు, పద్దెనిమిది అంటాడు, విచిత్రంగా ఉంటాయండి. చతుర్దశ, పంచదశ, షోడశ, సప్తదశ, అష్టాదశ అన్నప్పుడు ఏమనాలండి? నవదశ అనాలా వద్దా? పంతొమ్మిది కానడు. ఏకోన విమిశతి అంటాడు, విచిత్రమైన భాష. ఇరవై కంటే ఒకటి తక్కువ, అదే మాట అండి, అదే మాట. అష్టాదశ, చతుర్దశ, పంచదశ అన్నప్పుడు నవదశ అనాలి, కానీ పంతొమ్మిది దగ్గరికి వచ్చారు ఏకోన విమిశతి అంటే ఏమిటి? సరిగ్గా మళ్ళీ దాటండి. ఏక విమిశతి, త్రిద్వా విమిశతి, త్రయో విమిశతి, ఇరవై ఒకటి, ఇరవై రెండు, ఇరవై మూడుకి, చతుర్విమిశతి, పంచ విమిశతి, అష్టా విమిశతి, ఇరవై ఆరు, సప్త విమిశతి, ఇరవై ఏడు, అష్టా విమిశతి, ఇరవై ఎనిమిది, నవ విమిశతి అన్నాడు, ఏకోన త్రిమిశతి, ముప్పై కూడా తక్కువ అంటాడు. ఇదేం భాష? ఈ మధ్య నేను దాని మీద దృష్టి పెట్టా. భగవంతుడు దేవలో వెలుగు వెలిగింది, అవురా సంస్కృతం నీకు నమస్కారం నాయన, నువ్వు దేవభాష అన్నాను. ఎందుకో తెలుసా? పది వస్తుంది అంటే తొమ్మిది దాటాకి జాగ్రత్త పడాలి. అంకెలు ఎక్కువ, అంకెలు ఎక్కువ, జన్మలు రాని ఎక్కువ, పూర్ణత్వాన్ని పొందు. పొందలేకపోయావు, పంతొమ్మిది దగ్గర అనపడు. ఏకోన విమిశది, ఒకటి తక్కువ ఇరవై, ఒకటి తక్కువ ఇరవై, ఆ ఒకటి పెరగనీకు, ఒకటి పెరగనీకు, ఇక్కడే పొందు, ఇక్కడే పొందు. పూర్ణత్వాన్ని పొందుతున్నావు. ఇరవైలో కూడా సున్నా ఉంది, పదిలో ఉన్నట్టే. ముప్పైలో కూడా సున్నా ఉంది, పూర్ణత్వాన్ని పొందుతున్నావు. రెండు మూడు వేసుకుంటూ పోకు, జన్మలొద్దు జన్మలొద్దు, ఒకటి తక్కువ ఒకటి తక్కువ, జాగ్రత్త పోడు అంటే కౌంట్ డౌన్ మొదలైందనమాట. అంతవరకు కౌంట్ పెరిగింది, మీరు చూసుకోండి. సప్తదశ, అష్టాదశ అంటే కౌంట్ పెరిగింది కదండి, అక్కడ మాత్రం ఏమైంది? ఒకటి తక్కువ అంటే కౌంట్ డౌన్ మొదలైంది. చంద్రయాన కౌంట్ డౌన్ లాగే, కౌంట్ డౌన్ మొదలు ఎందుకు పెట్టారు సంస్కృతంలో? అలాగే కౌంట్ డౌన్ అయ్యా జీవితం అయిపోతుంది, ఇరవై అయిపోతుంది, వద్దు ఇప్పుడే నేర్చుకో, ముప్పై అయిపోతుంది, కనీసం ఇప్పుడైనా నేర్చుకో, నలభై వస్తుంది, నాలుగు ఎయ్యకు, నాలుగు ఎయ్యకు, ఒకటి తక్కువ, ఏకోన చత్వారింశతు, పోనీ యాభై వస్తుంది, ఏకోన పంచాశతు, ఒకటి తక్కువ ఒకటి తక్కువ అని ఎందుకు చెబుతారు సంస్కృతంలో అంటే ఇప్పుడు జాగ్రత్త పడి, ఇప్పుడు ఇంకొకటే ఉంది, ఇంకొకటే ఉంది. మళ్ళీ అంకె వేసావనుకో మాయలో పడిపోతావు, జన్మలు వస్తాయి, పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి జనని జఠరేసేయనం, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలి, మళ్ళీ తల్లి కడుపులో పడుకోవాలి, తొమ్మిది నెలలు మలమూత్రాల మధ్యలో నానా యాతన అనుభవించాలి, ఒక వాయువు బలవంతంగా గెంటితే బయటికి రావాలి, చిన్నప్పుడు ఏ స్వేచ్ఛ లేక స్వతంత్రం లేక తన పని తాను చేసుకోలేక ఉయ్యాల్లో పడి ఏడవాలి, తల్లో తండ్రో వస్తే తప్ప దిక్కు లేదు, వాళ్ళు పాలిస్తే తప్ప బతుకు లేదు, వాళ్ళు సేవ చేస్తే తప్ప బతుకు లేదు, మలమూత్రాల మధ్యలో ఒకవేళ పిల్లాడు పొలపాట్లు మలమూత్రాలు విడిచిపెడితే తల్లి చూడకపోతే అందులోనే పడి కొట్టుకోవాలి. బాల్యం అంత అందమైంది కాదండి, పాటలు రాసినంత అందమైంది కాదు. బాలుడికి స్వతంత్రం లేదు, బాలుడు పరాధీనుడు, వృద్ధుడు పరాధీనుడు. బాల్యం కంటే వార్ధక్యం కంటే యౌవనమే అందమైంది. అందుకని యౌవనంలోనే మనం మోక్షం పొందే ప్రయత్నం చేయాలి, వార్ధక్యం వరకు వెళ్ళనీయకూడదు వ్యవహారాన్ని. అదే హిందూ వేదాంతం. మన మన దేశంలో పెద్ద జబ్బు ఏంటంటే ఇప్పటి నుంచి ఎందుకు అవన్నీ అప్పుడు చూసుకోవచ్చు, ఏంటి చూసుకునేది? కళ్ళుంటే కదా, కళ్ళజోడెట్టేవి ఇక్కడ మూడు నెలలకు ఒకసారి మారుతున్నావు అద్దాలు, ఏం చూసుకుంటావు? చూపే కనపట్లేదు. అంచేది ఏం ప్రయత్నం చేసినా నలభై యాభై దాటకుండానే చేయాలి. ఎందుకు వృద్ధాప్యానికి వాయిదా వేస్తున్నారు? అసలు అంతవరకు బతుకులు ఉంటాయి. పూర్వం వృద్ధులైన వాళ్ళు డెబ్బై ఎనభై తొంభై కూడా బతికేవారు, ఇప్పుడు అంత అవకాశం లేదమ్మా. రోడ్డు పేపర్లు చూడండి, పచ్చికాయలు పగిలిపోతున్నాయి, ఆత్మహత్యలు కొందరు, హత్యలు కొందరు, రోడ్డు ప్రమాదాలు కొందరు. ఎనభై ఏళ్ళు బతికిన వాడు ఉంటే ముందు బతికినందుకు దండం పెట్టచ్చు, ఇంకేం అక్కర్లేదు, ఇవేమి సాధించామని అడగక్కల, బతికినందుకు దండం పెట్టచ్చు. అదంత ఆశ్చర్యం ఇవాళ. అందుకని ద్వయం భిత్వ, పదిని బద్దలు కొట్టు. పదిని బద్దలు కొడితే ఏం తెలియంది? సున్నా తేలింది. సున్నా అది పూర్ణం అని. ఏకం బుద్ధ్వ, ఒక్కంకి పూర్ణం ఉంది, ఆ పూర్ణత్వాన్ని తెలుసుకో. ఇది కాశీ తొమ్మిది. ఇప్పుడు కాశీ వెళ్ళి ఏం చేయాలో, మిఠాయి కొనుక్కోవాలో, రుద్రాక్షమాలు కొనుక్కోవాలో మీరు ఆలోచించండి. ఏకం బుద్ధ్వా అశ్రుదే మోక్షం ఇది వేదాంత డిండిమక. ఇది తెలుసుకున్నందుకు నాలుగు స్టెప్స్ చెబుతున్నారండి, నాలుగు మెట్లు చెబుతున్నారు. దేహో నాకమకం దేహి దేహ సాక్షీతి నిశ్చయాత్, జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంత డిండిమక. దేహో నాకం అకం దేహి, రోజు చేయాల్సిన అభ్యాసం, పిచ్చాళ్లాగా చూచిరాతలాగా రాస్తూ మాట్లాడుతూ అనుకోవలసిన మాట, నేనీ దేహం కాదు, నేనీ దేహం కాదు, దేహాన్ని సాక్షిగా చూస్తున్నవాణ్ణి నేను. ఇంట్లో ఉన్నవాళ్ళు పిచ్చాడు అనుకున్న మంచిదే మనం ఈ మాట అనుకోవాలి. పరిగెట్టుకుని ఊరికే ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ తిడుతూ నిందలేస్తూ కాలక్షేపం చేయడం కంటే ఈ పిచ్చి మాట మంచిదే కదండి. నేనీ దేహం కాదు, నేనీ దేహం కాదు, దేహానికి సాక్షిగా ఉన్నవాణ్ణి నేను అని గ్రహించుకోగలిగితే కొంతకాలానికైనా అర్థం అవుతుంది.
రామకోటరాయి రామకోటరాయి అని ఎందుకు చెబుతారండి? 70 ఏళ్ళ వాళ్ళకి చెబుతారమ్మా, 30 ఏళ్ళ వాళ్ళకి కాదు. దానివల్ల పుణ్యాలు మోక్షాలు రావు. దయచేసి అజ్ఞానంలో పడకండి. 70 ఏళ్ళు దాటాక రామకోట రాయమంటారు. ఎందుకో తెలుసా? ఇంట్లో గొడవలు మానేస్తే కొడుకు కోళ్ళు సుఖంగా ఉంటారు. వాళ్ళకి ఆపరం వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు వేలెట్టకుండా ఉంటే, ఎందుకంటే ఈ కోటి రాసేళ్ళలోగా ఈవిడ ఆయన కూడా పైకి వెళ్ళిపోతారు. 30 ఏళ్ళకి మొదలెట్టేసి ఇంకక్కడి నుంచి కూర్చుని పుస్తకాలన్నీ పెట్టుకెళ్ళి భద్రాచలంలో పాతిపెట్టి నేను 10 కోట్లు రాశా, 20 కోట్లు, ఇదే బల్క్ ప్రోగ్రాములు పెడతారు ఏంటండి? నాకు అర్థం కాదు. అసలు మనకు రామంటే ఏమిటో అర్థం కాలేదు. కోటి దేనికి పని లేక అనవసరపు విషయాల్లో వేలెట్టకుండా ఓ కాలక్షేపం ఉండాలంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళు రామకోట రాయాలి. పైగా పోయేలోగా ముగించాలంటే ముగిస్తాడు. ముగించాక పోతాడు, గొడవ లేదు. అంత జాస పెట్టి రామ అనే నామాన్ని కోటి సార్లు రాశాక వాడికి మోక్షం రాకపోతే రాముడు దోషం అండి, మన దోషం కాదు. అది పుణ్యమే, చేయవలసిందే. అంత దృష్టి పెట్టి రాసావు కదా, తప్పే ఉంది? దానిలో పుణ్య కార్యక్రమం చేసి చిన్నప్పటి నుంచి ప్రచారం చేసి పుస్తకాలు అమ్ముకుంటే అలాగా ఏ ఆచారం గొప్పది పెట్టే దాన్ని అనాచారం చేసేయడమే. అందుకని దేహం అలా రామకోట రాసినట్టుగా కనీసం నేను ఈ దేహం కాదు అంటే ఏమొస్తుంది? జన్మ మృత్యు ప్రహీణోసో, జన్మని మృత్యువుని జయించగలుగుతాం. ఇంకొంచెం పైన వేయాల్సిన అభ్యాసం. మనోనాకమకం దేవో మనస్సాక్షితి నిశ్చయాత్ శోకమోహోపహాని స్యాత్ ఇతి వేదాంత రెండిమక. నేను మనస్సును కూడా కాదు. మనస్సుకి సాక్షిగా ఉండే వ్యక్తిని ఎలా తెలుస్తుందండి? ఇది అనుకుంటే సరిపోయింది, అనుకోకల తెలుస్తుంది. దేహం మనం కాదు అని అనుకోవడం కాదు. ఎలా తెలుస్తుందంటే రాత్రి పడుకున్నాం గమనించండి, మనం కలగంటున్నాం. కలలో ఇంకో దేహం వచ్చిందా లేదా? కలలో మన దేహాన్ని మనం పొందాం. ఇంకా వేరే దేహాలు కూడా మనకు కనబడ్డాయి, ఆడాళ్ళు మగాళ్ళు చెట్లు పుట్టలు. ఆ దేహాలన్నీ ఎవరు ధరించారు గమనించండి. లాజిక్, తర్కం. ఇందులో ఆశ్చర్యం మహిమ ఏం లేదు. శంకరాచార్య మహిమలు చేయడమ్మా తర్కం అయింది పూర్తిగా, తర్కం వ్యాకరణం. కలలో ఉన్న శరీరాలన్నీ ఎవరు ధరించారు? ఈ జీవుడే ధరించాడు కదా. అంతేకాదు మన శరీరం మనం ధరించాం కదా, కలలో రెండో శరీరం మనం ధరించాం. మిగిలిన శరీరాలు ఎవరు ధరించారో తర్వాత చెప్పుకుందాం, అది పక్కనట్టండి. దానికి ఇంకో మాట ఉంది. కానీ కనీసం మన శరీరం మన కళ్ళలోకి వచ్చింది. మళ్ళీ పడుకున్న శరీరం పడుకొని ఉండగా కళలో మన శరీరం మనం ధరించామంటే అది రెండో శరీరమా కాదా? ఆ శరీరం ధరించింది మన మనస్సేనా కాదా? అంచేది ఇక్కడ శరీరం పడుకొని ఉండగానే ఇంకో శరీరం మనస్సు ధరించింది అంటే పడుకున్న శరీరం మనం కానట్టేగా. ఆ కళలో ఉన్నంతసేపు మనం ఏమనుకుంటాం, ఆ శరీరమే మనం అనుకుంటున్నాం కదా. కళలో ఏ సంఘటనలు వస్తున్నాయి, సుఖాలు దుఃఖాలు, వాటికి లోనవుతున్నాం, బేరమంటున్నాం, సంతోషిస్తున్నాం, తప్పితే పడుకున్నామనే ఆలోచన లేదే మనకి. కలగంటున్నప్పుడు కలగంటున్నామని తెలియదండి, నిజమే అనుకుంటున్నాం మనం, నిజమే అనుకుంటున్నాం కదా. అంచేది అదో జన్మ అన్నట్టే కదా ఇంచుమించుగా. అంచే దేహం నాది కాదనేది నిజం తెలిసిపోయింది కదా, మనస్సు కూడా మనది కాదు అది తెలిసిపోతుంది. మనోనాకమకం దేవో మనస్సాక్షితి నిశ్చయాత్, నేను ఈ మనస్సును కూడా కాదు. మనస్సుకు సాక్షిగా ఉన్నటువంటి ఆత్మను నేను. అది ఎలా తెలుస్తుందయ్యా? కళ కూడా ముగిసింది, మనకు తెలియకుండానే గాఢ నిద్రలోకి జారుకున్నాం. సుషుప్తి అంటారు, సుష్ఠు సుప్తి సుషుప్తి, దాని విగ్రహవాక్యం అది. సుష్ఠు సుప్తి సుషుప్తి, గాఢ నిద్ర అంటారు దాన్ని. అప్పుడు మీరు గమనించండి, మనస్సు కూడా లేదు. లేదనడానికి సాక్ష్యం ఏమిటో తెలుసా? గాఢ నిద్రలో ఉన్నామంటే కళ కూడా రాదు మనకి, కళ కూడా రాదు. మనస్సు ఉంటే ఖచ్చితంగా ఆలోచించి తీరుతుంది. మనస్సు ఉండగా ఆలోచనారహితంగా ఉండడం అనేది అబద్ధం. మనస్సు ఆలోచన లేకుండా ఉంటుంది అంటే అంతకంటే మూర్ఖత్వమైన ప్రకటన ఇంకోటి లేదు. ఆలోచన లేకపోతే మనస్సే లేదు, ఆలోచనే మనస్సు. ఆలోచన లేదు అంటే పోయినట్టే. ఆలోచన లేని మనస్సు ఎలాంటిదో తెలుసా? కెరటాలు లేని సముద్రం లాంటిది. సాధ్యం కాదు అది. మీకు పెద్ద కెరటం మీకు కనపడకపోవచ్చు, చిన్న కెరటమైనా సముద్రంలో ఉంటుంది. మీకు కెరటాలు లేకుండా సముద్రం ఉండదు, మధ్యలో కూడా ఉండదు. తీరం దగ్గర కాదు, మధ్యలో కూడా ఉండదు. మీరు పడవలో వెళ్ళి చూడండి, మీ పడవ లేని చోట కూడా చిన్న చిన్న కెరటాలు ఉంటాయి. కెరటాలు లేని సముద్రం ఉండదు. కెరటాలు లేని సముద్రం లేనట్టే ఆలోచన లేని మనస్సు ఉండదు. ఆలోచనే మనస్సు. కానీ ఆలోచన మనస్సు లేని స్థితిని మనం అందరం ప్రతిరోజు అనుభవిస్తున్నాం. దాన్నే గాఢ నిద్ర సుషుప్తి అంటారు. అంటే గాఢ నిద్రలో మనస్సు లేనట్టేగా. మనస్సు లేదు కానీ మనం ఉన్నామంటే ఉన్నాం. లేకపోతే పొద్దున్న లేవగానే ఎవడు మాట్లాడుతున్నాడు? ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది, ఈ మధ్యలో ఎప్పుడు ఇలా పడుకోలేదు. ఎవడండి అంటున్నవాడు? కోనికిస్కా.
వీడెవడో ఉన్నాడు కదా అక్కడ, ఉండకుండా సాక్షిగా ఆ నిద్రా సౌఖ్యాన్ని అనుభవించకుండా పొద్దున్నే లేచి ఎలా మాట్లాడతాడండి చూడకుండా? అంటే మనస్సుకి సాక్షిగా ఒకడు ఉన్నాడా లేదా? ఆ ఉన్నదే ఆత్మ. అదే శంకరాచార్య స్వామి చెబుతున్నారు, మనోనాహం, నేను మనస్సును కాదు, అహం దేవో, మనస్సు కంటే అతీతంగా ఉండే దేవుణ్ణి ఆత్మను నేనే. మనస్సాక్షీతి నిశ్చయాత్, నేను మనస్సును సైతం చూడగలుగుతున్నా. చూసేవాడు వేరు, చూసే పదార్థం వేరుగా ఉండాలా వద్దా? సినిమా వేరు, మనం వేరు కదా, మనమే సినిమా కాదు కదా. అందుకని మనం గాఢ నిద్రను అనుభవించినట్టు చూస్తున్నాము అంటే అనుభవించేవాడు వేరు, నిద్ర వేరు కదా, చూశాం కదా. అది గ్రహించగలిగితే శోక మోహోపహాని స్యాత్, శోకం ఉండదండి, మోహం ఉండదండి. ఎలా ఉండదు? మనస్సులోనే అన్ని బంధాలు, అన్ని ఆలోచనలు ఉన్నాయి. మనం గాఢ నిద్రలో ఉన్న ఒక ఉదాహరణ చెబుతాను, దయచేసి మరోలా అనుకోవద్దు. పచ్చికాయ పగిలిపోయింది ఒక ఇంట్లో, కొడుకు పోయాడు ప్రమాదంలో. ఊరికే ఉదాహరణ కోసం చెప్పుకుంటున్నాం. తండ్రి తల్లి ఇద్దరు గుండెలు బగిలేలా ఏడుస్తున్నారు. అందులో ఇక తల్లి దుఃఖం అయితే పట్టలేము అసలు. కానీ ఏడిచి ఏడిచి ఆ తల్లి సొమ్మసిల్లి పడిపోయిందండి, సొమ్మసిల్లి పడిపోయింది, నిద్ర పట్టేసింది ఆవిడకి. చూసిన వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏడిచి ఏడిచి పడుకుందమ్మా, పడుకోనియండి, కనీసం లేపకండి అని ఎవరైనా పరామర్శకు వచ్చిన వాళ్ళు కూడా రానివ్వరు. పడుకుందమ్మా, దాని గుండె పగిలిపోతుందమ్మా, అది బతికేలా లేదమ్మా, ఆ దుఃఖం ఎవరు, దాన్ని అలా వదిలేయండి అంటారు. ఆ తల్లి చూడండి, పడుకున్నప్పుడు ఓ పావుగంటో అరగంటో పడుకున్నాక మళ్ళీ లేస్తే వెంటనే ఈ దుఃఖం కొడుకు పోవడం అంతా గుర్తొస్తుంది, మళ్ళీ ఏడుస్తుంది. ఒక్కసారి మనం ఆ స్థానంలో ఉన్నామనుకుని ఆలోచిద్దాం. అశుభం అనుకోవద్దు. తత్వశాస్త్రంలో శుభాశుభాలు రెండు సమానం, అర్థం కాదు లేతే. ఉన్నామనుకుని ఆలోచిస్తే ఆ తల్లి ఆ గంట సేపు గాఢ నిద్రలో దుఃఖాన్ని మర్చిపోయిందా లేదా? దట్స్ వాట్ శంకరాచార్య టోల్డ్, ఎన్ని కోట్ల నమస్కారాలు చేస్తే ఆ పెద్ద మనిషికి సరిపోతుందండి. తేనెతో అభిషేకం, పాలతో అభిషేకం చేయడం ముఖ్యం కాదమ్మా, అవగాహన చేసుకోవడం ముఖ్యం. అదే చెప్పాడండి ఆయన, శోకమోహోపహాని శోకం ఎక్కడ పోయిందో తల్లికి చెప్పండి నాకు. లేవగానే ఎందుకు వచ్చింది? లేవగానే మనస్సు వచ్చింది, అందులో ఆలోచనలు వచ్చాయి, బంధాలు గుర్తొచ్చాయి, అయ్యో కొడుక అంది. నిద్రపోయినప్పుడు ఏమయ్యాడే కొడుకు? ఇంకా ఆశ్చర్యం, సరదాగా ఉదాహరణ చెబుతా. ఏడిపించి నవ్వించడం నా అలవాటు. నవ్వించాక ఏడిపిస్తే తప్పు, కానీ ఏడిపించాక నవ్వించవచ్చు. హరిశ్చంద్ర నాటకం జరుగుతోంది, లోకితాసుడు చనిపోయాడు, చంద్రమతి ఓ రాగంతో ఏడుస్తోంది, సీమత కే రాజేశ్వరి బ్రహ్మాండంగా వేసేదేవాడు మా చిన్నతనంలో. మేము వెరగబడి చూసేవాళ్ళు, ఆవిడ ఏడుస్తుంటే మాకు ఆనందం. ఆవుల్ మందలలోన నిల్వ కవి అంబో అనేదో అనేది ఆవిడ. మేము కిందనే చప్పట్లు కొట్టేవాడు. ఆవిడ ఏడితే మనం చప్పట్లు కొట్టడం ఏంటండి? బుద్ధి లేదు. ఎవరింటికైనా కొడుకు పోయి ఏడుతున్నా చప్పట్లు కొడతావా? మూతిమి కొడతారు పట్టుకుని. ఆవిడ పద్యం పాడేసింది. మా చిన్నతనంలో మాకు కొంచెం ఆశ్చర్యంగా ఉండేది, పద్యం పాడేసాక ఒక పెద్ద మనిషి లేచి 5 రూపాయలు ఇచ్చి మళ్ళీ పాడమన్నాడు. నాకు అనుమానం వచ్చి మా నాన్నగారిని అడిగా, నాన్నగారు కొడుకు పోయి ఆవిడ ఏడుస్తుంటే వీడు 5 రూపాయలు ఇచ్చి పాడమండం ఏమిటండ? ఊరుకోరా, వెదవ సందేహం, నువ్వు నిజంగా పోయాడా? అది నాటకంరా. ఆ చంద్రమతి పాత్రలో ఉన్నవాడికి అది నాటకం అని తెలుసు. కింద పడుకుని హార్మోనిస్టు పెట్టి వెనకాల పడుకుని అట్టిపళ్ళు మేము ఇచ్చినవి తింటున్న లోకితాసుడు కూడా అది నాటకం అని తెలుసు. కింద లోకితాసుడు కుర్రాడు పడుకున్న వాడు మా ఊళ్ళో వాడే. లోకితాసుడు పాత్రకు ఎవరు మనిషిని తీసుకురారు ఛార్జీలు దండగా? మా బోటుగాళ్ళు ఎవరు చిన్నపిల్లలు ఉంటారు కదా, లోకితాసుడిని పెట్టేసేవారు. లోకితాసుడికి 2 డైలాగులు ఉంటాయి. నాన్నగారు నేను పులిని కూడా క్షణంలో చంపివేయగలను, నాన్నగారు నేను చనిపోయాను, ఈ 2 డైలాగులు. ఈ మాత్రానికి మళ్ళీ మనిషి ఎందుకు, ఎవడు తీసుకొచ్చేవాడు కాదు. మా ఊళ్ళో ఖాళీగా ఉన్న కుర్రాడు ఒకటి పెట్టేసేవాడు, 6వ తరగతి డిస్కంటిన్యూ చేసిన వాడు ఒకటి పెట్టేవాడు. వీడేం చేసేవాడు పడుకునేవాడు, మేము మాకు ఫ్రెండ్ కదా, నేనేం చేసేవాడు సరదాకి చిన్నతనం ఆకతాయతనం అట్టిపళ్ళు ఇట్టి వాడికి ఇచ్చేవాడు తినేసేవాడు. చచ్చిపోతే అట్టిపళ్ళు ఎలా తింటున్నాడు? చచ్చిపోయాడని ఆవిడ ఏడుస్తుంది, చచ్చిపోయినట్టు పడుకున్నాడు, లోకమంతా నమ్ముతోంది, చూస్తోంది, నేను ఇచ్చిన అట్టిపళ్ళు తింటున్నాడు, నాకు అర్థం కాల. వీడు చనిపోవడము నాటకమే, ఆవిడ ఏడవడము నాటకం. ఆశ్చర్యం పోయిన వాళ్ళిద్దరూ నాటకం అనుకుందాం, చూసే ప్రేక్షకుడికి కూడా అది నాటకం అని తెలుసా కాదు నిజం అనుకున్నాడా? తర్వాత తెరయగానే ఇద్దరు లేచిపోతారు అక్కడి నుంచి. ఇదంతా నాటకం అని తెలుసుంటే మనం చూస్తున్నాం, ఆనందం పొందుతున్నాం. దాన్ని రసానందం అంటారు. రసజ్ఞ రససేవధిగి రజీవలోచని రమ్య రసజ్ఞ. రసజ్ఞ అంటే అర్థం అది, రసానందం అంటే అర్థం అది. జీవితాన్ని నాటకంగా భావించగలిగితే మనం కూడా రసానందాన్ని ఆస్వాదించగలం. ఈ బంధం నిజం, ఈ కొడుకు నిజం, ఈ కోడలు నిజం, నేను నిజం, నా మొగుడు నిజం, నా పెద్ద బంగళా నిజం, గరికో మనిషి నిజం, మొత్తం అందరం దెయ్యాలం అనుకోవడం వల్ల బడి ఎడుతున్నాం ఇక్కడ. ఇది మహామాయ, ఈ బంధాలన్నీ మాయ, ఇవన్నీ మిథ్య. ఏడవలసిన అవసరం ఏం లేదు. అవసరమైతే లోకం కోసం అలా కూర్చుందాం మాట్లాడకుండా. కొడుకు పోయినప్పుడు నవ్వితే బాగుండదు కాబట్టి. ఉన్న బంధాలు ఉంటాయి, లేని బంధాలు వెళ్ళిపోతాయి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాక.
పశు సంపద కానీ భార్యాభర్తల బంధాలు కానీ పిల్లల బంధాలు కానీ రుణానుబంధాన్ని బట్టి ఉంటాయండి, అవి వెళ్ళిపోతాయండి. మనం పెంచుకోకూడదు వాటిని, ఊరికే మనం పీకి పాకం పెట్టక, ఎంతవరకు చేయాలి అంతవరకు చేసి అంతే. ఆస్తి సంపాదించి కొడుకో కూతురుకో ఇవ్వాలంటే ఇచ్చే అంతే, కానీ ఇచ్చాం కానీ వాళ్ళు పాడు చేశారు, వాళ్ళు ఏం చేశారు నీకు అనవసరం, ఇచ్చే అంతే. ఇచ్చేసేవగా మాట్లాడు కూర్చో. వాళ్ళు పాడు చేశారు అన్న వ్యాఖ్యానం మొదలెట్టామంటే దుఃఖం ఎక్కువైపోతుంది. అక్కడ వాడు వెంటనే ఏమంటాడు, కొడుకు తక్కువ వాడు కాదు ఇవాడు, నువ్వు పాడు చేయలేదా తాతగారు నీకు ఎంత ఇచ్చారు అంటాడు వాడికి, లెక్క చెప్పాలి ఇప్పుడు. అది కూడా ఈయన పాడు చేశాడు మరి, ఎందుకు అనిపించుకోవాలండి? ఒరే నేను నీకు ఇచ్చాను రా, నువ్వేం చేసుకుంటావు నీ ఇష్టం రా, నాకు సంబంధం లేదమ్మా, చూసుకో, ఏదైనా అవసరమైతే అడుగమ్మా చెప్తా, జాగ్రత్త చూసుకో, నువ్వు మాట చెప్తా అయిపోయింది. ఇంక ఊరికే మనం చర్చించద్దు ఆ విషయాన్ని. కుర్రాడు 2 ఎకరాలు అమ్మేసేటట్టు ఫోన్లే, వాడికి ఇచ్చేసాక అమ్మేసుకుంటే మనకే, అర్చుకుంటే మనకే, దానం ఇచ్చాక ఏం చేస్తాం? దానం ఇచ్చాక వదిలేసాం లేదా? ఆస్తి ఇచ్చిన అంతే కొడుక్కి, మనం పట్టించుకోవద్దండి. ఇంకా వాడు చూసుకోని స్వతంత్రం స్వాధీన హక్కు భక్తములతో రాస్తారు దస్తావేజులు, ఇది మాట్లాడద్దు. ఇంకా ఇంకా మనం ఊరికే వర్రీ అవుతున్నామంటే పెట్టుకున్నాము శోకం మోహ ఉపఘానిశ్చేత, ఎలా పోతుంది అది? ఈ శోకం మోహం పోవాలి అంటే మనస్సు నేను కాదని తెలుసుకోవాలి. ఇంకో బాంబు పేలుస్తున్నారు, 3వ బాంబు తిరుగులేంది. ఇంకా ఇప్పుడు స్వప్నం కూడా అర్థమవుతుంది, మనమే దేవుడు అని అర్థమవుతుంది స్పష్టంగా. నా అజ్ఞానం శ్యామకం దేవో అజ్ఞాన సాక్షీతి నిశ్చయాత్ సర్వానర్థ నివృత్తి స్యాత్ ఇది వేదాంత డిండిమక. గాఢ నిద్ర అంటాం మనం, సుషుప్తి అన్నాం, దాన్ని వేదాంత శాస్త్రంలో అజ్ఞానం అంటారు. గొప్ప స్థితి కాదు అది, ఎందుకంటే వాడు మళ్ళీ బయటకు వస్తున్నాడు. తెలిసి గాఢ నిద్రలో ఉండగలిగితే సమాధి, తెలియకుండా నిద్రపోతే సుషుప్తి, అదొక్కటే తేడా. తెలియకుండా మనం అంతా పడుకుంటున్నాం, జంతువులు కూడా పడుకుంటాయి, పెద్ద తేడా ఏం లేదు. తెలిసి గాఢ నిద్రలో ఉండాలి అంటే మెలకుగా ఉన్నప్పుడు కూడా ఏమీ పట్టించుకోకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే చేసి దాని గురించిన చర్చ లేకుండా వదిలేసేవాడు మహాయోగి. అది అలవాటు చేసుకోవాలి మనం. కర్తవ్యం చేసాం వదిలేసాం అంతే. హనుమంతుడు లెక్క ఉదాహరణ, అంత సముద్రం దూకాడు, అంత దాటాడు, రాక్షసులతో పోరాడాడు, అశోకవనం కూల్చాడు, 500 మందిని చంపాడు, అక్షకుమారుని చంపాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. అక్కడికి వచ్చాక సన్మానం చేస్తామని వీళ్ళందరూ ఆ మధువనంలో కూర్చోబెట్టి అంటే ఏం అవసరం లేదు, రామచంద్రుడు దయా అన్నాడు. కానీ ఈ కోతులు సరదా కూరుకోలేక నీకు అవసరం లేకపోయినా మాకు అవసరమే అని ఆ తోటలో ఉండే తీగలు ఆకులు పట్టుకొచ్చి సన్మానం చేసి ఆయనకి అర్చన మెళ్ళలో వేశారు దండలు. ఆకులు ఏమిటో తెలుసా? తమలపాకు తీగలు. అందుకే ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేస్తారు. అది విషయం. మనం ఎలా కనిపెట్టాము? ఆంజనేయ స్వామి చేసిన త్యాగం మనం చెయ్యం, సాహసం మనం చెయ్యం, రాక్షసుల్ని చంపం, ఏమీ చెయ్యం. కూర్చుని ఆంజనేయ స్వామికి 16 మొదలు తమలపాకులు పట్టుకెళ్ళి ఆయన నెత్తి మీద బారేస్తాం, నమశివాయ. ఆంజనేయ స్వామికి తమలపాకులు ఇష్టం, తమలపాకులు ఇష్టం కదమ్మా, త్యాగం ఇష్టం, సాహసం ఇష్టం, ఆ సాహసాలు చేద్దాం, త్యాగాలు చేద్దాం. తమలపాకులు ఇవ్వడానికి ఏముందండి, తూలెళితే బోలు తమలపాకులు దొరికితే కట్ల కట్ల పారేయచ్చు అక్కడ. పైగా బ్రహ్మచారికి తమలపాకులు పూజ ఇవ్వటండి అర్థం లేకుండా, బ్రహ్మచారి తమలపాకులు తినకూడదు అసలు. ఆయన తమలపాకులు ఇష్టమని ఆయన చెప్పలేదు ఎక్కడ. ఆ మధువనంలో ఆయన అంత సాహసం చేసినందుకు అక్కడ తీగలు ఆకులతో ఆయనకు దండలేశారు ఉన్నదాంట్లో. అక్కడ తమలపాకు తీగలు ఎక్కువ ఉన్నాయి, 5 కొంపలు అంటుకుపోయి ఆంజనేయ స్వామికి ఉండి తమలపాకులు మింగేశాం. ఇంకా అంతేకాదు, ఇంకో మాట చెబుతా, సందర్భం వచ్చింది కాబట్టి శాస్త్రాలను మనం ఎలా అపార్థం చేసుకుంటున్నాము. ఆంజనేయ స్వామి సింధూరపు రంగులో ఉంటాడు, గంగ సింధూరం అంటారు, ఎరుపు రంగండి మెరిసిపోతున్నాడు, సరిగ్గా కాషాయం వర్ణం ఇంకా ముదిరితే సింధూరం అవుతుంది, ఆ వర్ణంలో ఉంటాడు ఆయన. ఎందుకుంటాడు? సింధూరం ఇష్టం, సింధూరం ఇష్టం. ఆంజనేయ స్వామి గుళ్ళు గంగ సింధూరం పెడతారు, అది జరుపుకోవడం కూడా కష్టం, కుంకంపూడి జరుగుతుంది జరగదు, బట్టలకు కూడా అంటుకుంటుంది. సింధూరం ఎందుకు ఇష్టమో తెలుసా? 7వ రోజు రామరావణ యుద్ధం 7 రోజులు జరిగింది. 7వ రోజు యుద్ధం చేస్తుంటే రామచంద్రుడికి రథం లేదు, రావణుడు రథం మీద ఉన్నాడు. రావణుడు ఆక్షేపించి మాట్లాడాడు, రథం కూడా లేదు, నువ్వేమి రాజువయ్యా, నేల మీద నిలబడ్డావు అని ఏదో మాట్లాడాడు. రాముడు దాన్ని పట్టించుకోవాలా, ఏముంటే ఏమి లేమిటన్నాడు. ఆయన హనుమంతుడికి బాధ వచ్చింది, అనుచరుడు కదా స్వామి, వాడు మిమ్మల్ని ఆక్షేపిస్తున్నాడు రథం లేదని, కుదరదు నేను తట్టుకోలేనిదని, నేనే రథం, హనుమద్ రథం మీరు నా మీద ఎక్కండి అన్నాడు. అది హనుమంతుడు, నేనే హనుమద్ రథం, నేను రథం, నా భుజాల మీద కూర్చోండి, వాడి సంగతి చూడండి అన్నాడు. అతని విజ్ఞప్తిని పరిశీలించి రామచంద్రమూర్తి హనుమంతుడు భుజాల మీద కూర్చుని యుద్ధం చేశాడు. ఆ రోజు రావణాసురుడు గోళ్ళు మండి రాముణ్ణి జయించలేక హనుమంతుడి మీద బాణాలు వేశాడు. చేతకాని వాడు చేసే పని, రాముణ్ణి జయించలేక హనుమంతుడి మీద వేశాడు బాణాలు. హనుమంతుడి చేతిలో ధనుస్సు లేదు, ఆయన ఆయుధాలు వాడలే, వానరులు ఎవరు ఆయుధాలు వాడరు, హనుమంతుడి చేతిలో గద ఉండదు, మనం పెట్టేశాం 300 కేజీల గద, నమశివాయ, మన అజ్ఞానానికి నమస్కారం. హనుమంతుడికి గద ఉండదు, భీముడికి ఉంటుంది. మన ఆలోచన ఎలా ఉండదు, భీముడికి ఉన్నప్పుడు వాళ్ళ అన్నగారికి లేకపోతే బాగుండదండి, ఆస్తి సమానంగా పంచుకోవాలి కదా, పెట్టేయండి. మన ఆలోచనలు ఎక్కడ పెట్టేస్తాం, హనుమంతుడికి గద ఉండదండి. 24,000 శ్లోకాల రామాయణంలో ఎక్కడా హనుమంతుడు గద కాదు కదా, ఏ ఆయుధం ఫిన్నీసు కూడా వాడలేదు ఆయన, మనం పెట్టేశాం. ఇప్పుడు నేను లేదంటే ఆయన నాస్తికుడు అంటారు, నమశివాయ. ఇప్పుడు ఏం చెబితే అది ఒప్పుకోవాలి, చదివినా సరే. తమలపాకుల పూజ ఎందుకంటే సాహసం కారణంగా, త్యాగం కారణంగా.
ఏ ఆయుధం పెట్టుకోలేదు ఆయన, అలాగే నిలబడ్డాడు. రాముడు వేసిన బాణాలకు ఊళ్ళంతా రక్తసిక్తం అయిపోయిందండి. మీకేం తెలుసమ్మా, ఆ 7వ రోజు యుద్ధం జరిగితే కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఏం హనుమంతుడు అని దండం పెట్టుకున్నాను నేను. ఒళ్ళంతా గాయాలంటే ఆయనకు బాణం వేయడానికి లేదు, ఆయన బాణ ధనుర్బాణాలు ఆయన వాడు. పైగా రథంగా ఉన్నవాడు బాణం ఎలా వేస్తాడు, అలాగే మోసాడు పాపం, అలాగే నిలబడిపోయాడు. ఎన్నైనా పండి ప్రాణం పోని, నా ప్రభువు రథం, నేను దిగడానికి వీల్లేదు అని నిలబడితే ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది. సాయంత్రానికి రావణాసురుడు చనిపోయాడు, కానీ హనుమంతుడు ఒళ్ళంతా సింధూరపు రంగులో మెరిసిపోతుండే రాముడు, ఏమయ్యా మనిష మరోట ఎలా భరించావయ్యా, నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా అంటే, స్వామి నీ కోసం రక్తపాతం జరిగినా సరే నా రక్తం అంతా పోయినా ప్రాణం అంతా పోయినా భరిస్తా, నేను రామ బంటుని అన్నాడు. అందుకని సింధూర వర్ణం ఆయనకి ఇష్టమని చెప్పారమ్మా. మనం ఇప్పుడు హనుమంతుడిలో ఉండదలుచుకుంటే దేశం కోసం, కాశ్మీర్ కోసం అటువంటి త్యాగాలు మనం చేయాలి, రక్తపాతం సిద్ధపడాలి. కానీ హనుమంతుడికి 16 కేజీలు సింధూరం పూసేస్తానంటే అజ్ఞానానికి నమశివాయ. మనం ఒంటి నిండా పూసుకుని, ఆయన ఒంటి నిండా పూసి సింధూరంతో అభిషేకాలు చేసేసి గుడికి కూడా సింధూరపు రంగేసేసి ఇది మనకు కావలసింది. అసలు సమస్య ఉద్దేశం తమలపాకులు ఎందుకు, సింధూరం ఎందుకు, ఏది మనకు అక్కల్లా. కొట్లో తమలపాకులు ఉన్నాయి, అక్కడ పడాయి, ఇక్కడ సింధూరం ఉంది అక్కడ పడాయి, అంతే. అంటే టెక్నికల్ సాంకేతికంగా మనం పెరిగాం, సంస్కారవంతంగా మనం పెరగల. అసలు రహస్యం మనకు అక్కర్లేదు. ఎవడన్నా చెబితే ఆయనకు తెలియదండి ఎన్నాళ్ళ బట్టు వస్తున్న ఆచారం, ఎన్నాళ్ళ బట్టు ఆరు వచ్చినా తప్పు తప్పే, ఎన్నాళ్ళ బట్టు వచ్చినా సవరించుకోవాల్సిందే. అసలు రహస్యాలు బద్దలు కొట్టి ఎవడో చెబితే తప్ప లోకం బాగుపడదండి. నాకు ఎన్నోసార్లు అనుకుంటా ఇంత అలా మాట్లాడాల్సిన పని నాకేమిటి, మహిమ వైభవం అని 2 మొక్కలు చెప్పేస్తే అయిపోయింది కదా అనుకుంటా. కానీ నాకు అది చేత కావట్లా, బహుశా భగవంతుడు అందుకోసం నన్ను పుట్టించి ఉంటాడు ఖచ్చితంగా. నేను చాలాసార్లు అనుకుంటా ఈ తీవ్రస్వరం ఎందుకు, ఇంత ఆవేదన నాకెందుకు, ఎవడికి పట్టం దానికి, నేనెందుకు చెడ్డ పేరు తెచ్చుకోవాలి అందరూ. చాలా బాధ ఉంటుందమ్మా నాకు చెబుతున్నా మొహమాటం లేకుండా. మనకు టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే నేను బద్దలు కొట్టి వీటినే చెబితే ఒక పెద్ద మనిషి కామెంట్ పెట్టాడండి, పెద్ద ఆయన, నేను చిన్నవాడు పెడితే నేను అన్నాను, అది నేను చూడలేదు, నా కొడుకు చూసి నాకు చెప్పాడు. ఈయన నాస్తికుల్లో ఆస్తికుడు, ఆస్తికుల్లో నాస్తికుడు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, ఇలా పెట్టాడండి. గుండె బద్దలైపోదా, ఏం చూశాడు ఆయన, ఏం పెద్ద మనిషి అంటే ఈ నమ్మకాలని నేను సమర్థించాలి. తమలపాకులు పూజంటే నేను కూడా ఏం చెప్పాలి, ప్రతి తమలపాకుకి మహిమ చెప్పాలి, తమలపాకు మహిమ, తాటాకు మహిమ, అన్నీ మహిమేనండి. మనిషే పనికి మాలిన వాడు అయ్యాడు ఈ దేశంలో. చెట్లు గొప్పవి, పుట్ల గొప్పవి, నదులు గొప్పవి, అన్నీ గొప్పవి, మనిషి చెడ్డవాడయ్యాడు. నా పోరాటం మనిషి, మానవత్వం నిలబట్టాలి. మనిషిని మించిన దేవుడు లేడు. చెట్టు గొప్పదైనప్పుడు, జంతువు గొప్పదైనప్పుడు మనిషి గొప్పవాడు కదా. కొంతమంది మనుషులు వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, ఋషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు బీజాక్షరాలతో ప్రతిష్ట చేసిన రాతి బొమ్మ దేవుడు అయినప్పుడు దేవుడు ప్రతిష్ట చేసిన మనిషి ఎందుకు దేవుడు కాదండి. దట్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ గరికిపాటి నరసింహారావు, దట్ ఈస్ ది క్వశ్చన్. ఎవడైనా నాకు సమాధానం చెప్పండి. ఒక బొమ్మను అక్కడ పెట్టి మీరు విగ్రహ బీజాక్షరాలు పెట్టి దేవుడు అన్నప్పుడు, అది మనం ఒప్పుకున్నప్పుడు స్వయంగా మనిషిని దేవుడు ప్రతిష్ఠించాడు. బ్రాహ్మణో శముఖమాసీత్ బాహూరా జన్యకృత ఊరుదరస్యేద్ వైశ్యక పద్భ్యాగం శూద్రో అజాయత నాభ్యామాసీదంతరిక్షం చక్షో సూర్యో అజాయత చంద్రమా మనసో జాతక. ఇదండి పురుష సూక్తం. మనిషిని దేవుడు సృష్టించాడు. మనిషి సృష్టించినటువంటి విగ్రహం దేవుడైనప్పుడు దేవుడు సృష్టించిన మనిషి ఎందుకు దేవుడు కాదు? సాటి మనిషిని కులం పేరు మీద, మతం పేరు మీద, ఆడామగ పేరు మీద మనం అవమానిస్తామే, అనుమానిస్తామే, బొమ్మల్ని చెట్లని గౌరవాలు బ్రహ్మాండంగా చేసేస్తామండి. ఎవడన్నా తిడితే మన కోపం వస్తుంది. వచ్చుగాక నా పద్ధతి ఇంతే, మళ్ళీ పిలుచుగాక పిలవకపోవుగాక నా పద్ధతి ఇంతే. అవేవి నాకు అక్కల ఆచార్యస్వామి పాదాల సాక్షిగా సత్యాన్ని బద్దలు కూడా చెప్పడమే నా లక్ష్యం. ఇది తత్వం. నీ మనస్సు నువ్వు కాదు, నీ దేహం నువ్వు కాదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు బయటకు వచ్చి చెబుతున్నావు ఖచ్చితంగా నేను చూశాను అని. కాబట్టి ఆ గాఢ నిద్రలో ఇప్పుడు గమనించండి, కళలో కనిపించిన శరీరాలు ఎవరు ధరించారు, దాంతో ముగిద్దాం మనం, జీవితం అర్థమవుతుంది. కళలో మనకి ఆడవాళ్ళు కనబడ్డారు, మగవాళ్ళు కనబడ్డారు, చెట్లు కనబడ్డాయి, పుట్టలు కనబడ్డాయి, ఈ శరీరాలన్నీ ఎవరు ధరించారు ఆలోచించండి. తర్కం తిరిగి మహిమక్కల్లా మాయక్కల్లా బుర్రలు ఉన్నాయి అందరికీ. ఆ శరీరాలన్నీ పడుకున్న జీవుడే ధరించాడా లేదా? మన కళ్ళలోకి ఎవరైనా మగవాళ్ళు వచ్చారు, ఆ మగ శరీరం మనమే ధరించాం. ఆడవాళ్ళు వచ్చారు, ఆడ శరీరం మనమే ధరించాం. మనమే కాకుండా ఆవిడే మన కళ్ళలోకి వచ్చింది అనుకుని పొద్దున్నే వెళ్ళి ఆవిడ మీరు కళ్ళలోకి వచ్చారంటే చాలండి కొంపలు అంటుకుంటే ఆ మాట చెప్పకండి ఎవరికట్టు. ఆవిడ మన కళ్ళలోకి ఎందుకు వస్తుందండి, వాళ్ళ ఇంట్లో ఆవిడ ఉంటే.
మరి ఆ శరీరం మనం ధరించాం, ఒక జీవుడు పడుకుని ఒక శరీరం ధరించాం, చెట్లు వచ్చాయి, చెట్లు మనమే, ఆ శరీరం మనమే ధరించాం, మన మనస్సే అంతే కదా, నది మనమే, ఆకాశం మనమే, కలలో కనిపించే సమస్తం మనమే. ఇప్పుడు ఆలోచించండి శ్రీమన్నారాయణుడు అంటే ఏమిటో. ఒక జీవుడు, అల్పజీవుడు, ఏమీ తెలియనివాడు, రాగద్వేషాలకు లోనయ్యేవాడు, విసుగెత్తి విసుగెత్తి నీరసించి పడుకుంటే వాడికి ఒక కళ వస్తే వాడందరూ ఆడవాళ్లుగా మారి, మగవాళ్లుగా మారి, చెట్లుగా మారి, పొట్లగా మారి, నదులుగా మారి, సముద్రాలుగా మారి, ఒక మహాప్రపంచాన్ని వాడే సృష్టించుకుని సృష్టించుకుని దాంట్లో ఉంటున్నంతసేపు సుఖపడి దుఃఖపడి కింద పడి మీద పడి తానే ఈ ప్రపంచం అంతా అనుకుని తానొక్కడనే అనుకుని మిగిలినవన్నీ వేరే అనుకుని భ్రమలో పడ్డం నిజమైనప్పుడు, ఆ కళ నిజమే అయినప్పుడు ఈ విశ్వం విశ్వమంతా శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగ గరంలో కూర్చుని కలగంటున్నాడు. ఇందులో ఆడవాళ్ళు ఆయనే, మొడవాళ్ళు మగవాళ్ళు ఆయనే, చెట్లు ఆయనే, పొట్లు ఆయనే, నదులు ఆయనే, సముద్రం ఆయనే, అన్ని విష్ణుమూర్తి కంటున్న కళ అంటే నిజమా కాదా? నిజమా కాదా? పక్కా నిజం, పక్కా నిజం. నడుస్తున్నది మాయా, నడుస్తున్నది స్వప్నం. అది గ్రహించనంతకాలం మనకి దుఃఖాలు పోవు. ఇది గ్రహించడం కష్టం, ఆచరించడం మరీ కష్టం. కనబడుతుంటే మాయా అంటారు, ఇది ఎవడు జవాబు చెప్పలేడు. ఇంకా నువ్వు తెలుసుకోవలసింది, కనబడుతుంది కాబట్టే మాయా, కనబడడం మానేస్తేనే నిజం తెలుస్తుంది. కళ్ళలోంచి బయటకు వచ్చే వరకు కళ మాయా అని తెలియదు కదండి, అంతవరకు అదే అనుకున్నాం. బయటకు వచ్చాకదే తెలిసింది. ఈ శరీరం నుంచి బయటకెళ్ళి, ఈ మనస్సు నుంచి బయటకెళ్ళి, ఈ సుషుప్తి నుంచి బయటకెళ్ళి మోక్షం పొందగలిగినప్పుడు, విశ్వాత్మలో మనం లీనమైనప్పుడు విశ్వమంతా మాయా, విశ్వమంతా మాయా అని అర్థం అవుతుంది. అది బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః జీవన్ముక్త స్తుతద్విద్వాన్ ఇతి వేదాంత డిండిమక, అదే చెబుతున్నారని సరిగ్గా అంతిమంగా చెబుతున్న మాట అది. అందుకే ఈ మూడు దశల గురించి ఇంకో మాట చెప్పారు సరిగ్గా, నాహం సర్వం, అహం సర్వం, మమ సర్వమితి స్ఫుటం, జ్ఞాతే తత్వే కుతో దుఃఖం ఇతి వేదాంత డిండిమక. నాహం సర్వం, మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం ఇప్పుడందరం. మనం ఏమనుకుంటాం? అన్నీ నేను కాదు, అన్నీ నేను కాదు, ఈ శరీరమే నేను అనుకుంటాం. అది సహజం. అది అన్నీ నేనంటే మీరు మీరే, నేను నేనే, ఎందుకంటే శరీరం కదా. నాహం సర్వం సరిపోయింది, అహం సర్వం అన్నీ నేనే, అన్నీ నేను కాదు అన్నవాడే మళ్ళీ అన్నీ నేనే అంటున్నాడు. ఎప్పుడు కలగంటున్నప్పుడు, కళ్ళు అన్నీ మనమే కదా, అందుకని అన్నీ నేను. ఆ స్టేట్మెంట్, ఆ ప్రకటన కూడా కరెక్టే. అంతేకాదు, నాహం సర్వం, అహం సర్వం, మమ సర్వమితి స్ఫుటం, అజ్ఞాన దశలో సుషుప్తులో ఉన్నప్పుడు ఇదంతా నాదే, ఇదంతా నాదే, ఇదంతా నాదే అనే భావనతో మనస్సు లోపలికి వెళ్ళిపోయింది పుట్టలోకి పామెళ్ళినట్టు. అందుకే పొద్దున్న రాగానే మళ్ళీ మన వాళ్ళు కనపడగానే బాగున్నావా, శుభోదయం చెప్పవే అని మొదలెట్టా. ఇక్కడ నీకు నాకు తెల్లారింది అని మొదలెట్టా. ఆ పడుకున్నప్పుడు ఈ భార్యో భర్తో పిల్లలో వస్తువులో ఏమయ్యారండి? అంతవరకు వీళ్ళు మనవాళ్ళనే విషయం మర్చిపోయావు, పడుకుని లేవగానే మొదలుపెట్టాం. అంచేత నాహం సర్వం, నేనేది కాదు, నే శరీరం తప్ప అనేది ఒక రకంగా కరెక్టే జాగ్రత్త అవస్థలు. అహం సర్వం అన్నీ నేనే అనేది కూడా నిజమే స్వప్నావస్థలు. అంతేకాదు మమ సర్వం ఇవన్నీ నావి అనేది కూడా నిజమే సుషుప్తి అవస్థలు. కానీ వాస్తవం ఏంటంటే జ్ఞాతీయతత్వే ఈ మూడు అవస్థలకి త్రిగుణాతీతంగా, మూడు అవస్థలకి అతీతంగా ఉండేటువంటి ఆత్మ నేను అని గ్రహించగలిగితే అది మాత్రమే సత్యం. అప్పుడు జ్ఞాతీయతత్వే దుఃఖం, కుతో దుఃఖం, ఆ తత్వం తెలుసుకుంటే దుఃఖం అనేది ఉండదు. ఇంట్లో ఏం జరగని, ఈవేళ పెళ్లి జరిగింది, పీటల మీద కూర్చుని మన పని ఏదో మనం చేస్తాం, రేపు పొద్దున్న కర్మకాలు ఇంకోటి ఏదో జరిగింది దానికి కూడా పీటల మీద కూర్చుని మన పని ఏదో మనం చేస్తాం. ఇప్పుడు వెర్రి ఆనందము ఉండదు, అప్పుడు విపరీత దుఃఖము ఉండద్దు. అలాగని ఏడిచే చోట నవ్వమని, నవ్వే చోట ఏడవమని కాదు, పిచ్చాడు అలా ప్రవర్తించకూడదు. లోక మర్యాదను మనం పాటించాలి. పెళ్ళినాడు ఆనందంగా, ఏమండి మీ అబ్బాయికి పెళ్ళిడు కదా అంటే, అవునండి ఏడో వాడు ఇంటివాడు అవుతున్నాడు సుఖంగా అనగానే, అదంతా మామూలేనండి, వాడికి పెళ్ళి వచ్చినా ఇంకోటి వచ్చినా నాకు ఒకటి, ఈ మెట్ల వేదాంతం పనికిరాదు. ఇక్కడ చెడతాడు వచ్చిన వాడు, ఇందుకు బుద్ధి లేదని. అలాగే మర్నాడు ఏదో అనుకోకుండా దగ్గర వాళ్ళకి జరిగింది. ఏమిటి ఇలా జరిగిందంటే, ఏం చేస్తామండి పరిస్థితి అలా వచ్చింది, మనం తట్టుకోవడమే అంతే అవును. ఇక పొర్లి పొర్లు ఏడవక, నాటకం కోసం అసలే ఏడవక, లోకిదాసుని గుర్తు తెచ్చుకో సరిపోతుంది. అట్టిపళ్ళు తింటాడు ఏడవడం, చంద్రమతి మళ్ళీ పాట పాడుతుంది 100 రూపాయలు తీసుకుని ఏడవదు, ఏడుస్తుంది మరి, బాగా ఏడిచిందని 100 రూపాయలు ఇచ్చారు. మరి మనం ఏడితే 100 కాదు, 10 రూపాయలు ఇవ్వట్లేదు ఇవ్వడం. అది నాటకం, జీవితం ఒక నాటకం అని గ్రహించగలిగితే మనం పాత్రధారులు అని గ్రహిస్తాం. అప్పుడు బ్రహ్మ సత్యం, ఈ జగత్తంతా స్వప్నమే, ఇదంతా కళ అయినప్పుడు ఏది సత్యం? అది చెబుతున్నారు చివరి మాటగా, బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవన అపరహ జీవన్ ముక్త స్తుత ద్విద్వాన్ ఇతి వేదాంత డిండిమక. బ్రహ్మ సత్యం, పరబ్రహ్మ మాత్రమే సత్యం. జగన్ మిథ్యా, ఈ జగత్తంతా మిథ్య. మిథ్య అంటే లేదని కాదు, మేము మొదలు చెప్పిన మాటే మళ్ళీ చెబుతున్నా, ఉన్నట్టు కనబడుతోంది, కనబడుతున్నంతసేపు ఉన్నట్టే లెక్క. దీంట్లోంచి బయటపడ్డాక మాత్రమే ఇది లేదు అని తెలుస్తుంది. అంతవరకు ఉన్నట్టే లెక్క. ఉన్నట్టు మనం ఏం చేయాలి? ఉన్నదాని ప్రకారమే చేయాలి. ఇప్పుడు నేను మిథ్య మిథ్య అన్నాననుకో, కార్యకర్తల సంభావన కూడా మిథ్య అంటే నా పని అయిపోతుంది.
అంతేత నేను చెప్పడము సత్యమే, వారి సత్కారము సత్యమే. కానీ నా దృష్టి దాని మీద ఉండకూడదు. ఎంతసేపు ఎంత ఇచ్చారని లెక్కెట్టుకుని ఇంకింత ఇస్తే బాగుండు, ఇంతకి ఇంతే అన్న ఈ లెక్కలన్నీ వేస్తే ఇక వేదాంతం చెప్పడం అనవసరం. ఇక్కడ మనం చెప్పవలసింది మనం చెప్పాం. వారి శక్తి మేరకు వారు చేస్తారు. మనం సంతృప్తి పడి ఆనందంగా వెళ్ళిపోతాం. అంతే, మళ్ళీ ఇది ఇంకా పెరగాలి ఇంకా పెరగాలి వారు అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు, కానీ నేను అనుకోకూడదమ్మా. అనుకుంటే నాకు వేదాంతం ఏమి వంటపట్టినట్టు లెక్క. అప్పుడు అది అది అదే సూత్రాన్ని మీరు కూడా పాటించండి. నేను పాటించే మీకు చెబుతున్నా గర్వంతో చెప్పడం లేదు. నేను అలాగే ఉంటాను, నా ఇల్లాలు సాక్షి. ఇన్ని కార్యక్రమాలంటే అన్నీ ఒప్పుకుంటాను నేను, అంతకుమించి ఒప్పుకోను. మళ్ళీ పిలవలేదని ఎప్పుడు అనుకోను, పిలిస్తే పెడతాను లేకపోతే లేదు. దానికి ముందు అందులో మనం పిలవాలని లేదు. ఇంకా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా, రేపు పద్మాకర్ గారు వస్తున్నారు, నిన్న మల్లాప్రగడ చెప్పారు, ఇద్దరూ నాకంటే మహానుభావులు నిజంగా చక్కగా చెబుతారు, హాయిగా వినండి. పద్మాకర్ గారిని మల్లాప్రగడ గారిని ముందు ముందు షణ్ముఖ శర్మ గారిని పిలవమని నేనే చెప్పాను ఆయనకి. ఇప్పుడు ఆయన విదేశాల్లో ఉన్నట్ట, ఆయన చేత చెప్పించండి, బాగా చెబుతారు సౌందర్య లేఖరేదని చెప్పాను. ఎంతోమంది పండితులు శలాక రఘునాథ శర్మ గారు మాకు గుర్తుయ్యుడమ్మా అయినా, మేము ఆయన చెబుతుంటే మాట్లాడకుండా వింటాం. ఆయన చెప్పిన మాటలు మాకెంత నచ్చుతాయో అవని శాస్త్రం అది. బోల్డ్ మంది పండితులు ఉన్నారు, మహానుభావులు వస్తారు, మీరు అదృష్టవంతులు. మల్లిన కృష్ణారావు గారు దంపతులు మీకోసం త్యాగం చేస్తున్నారమ్మా, మీకోసం త్యాగం చేస్తున్నారు. నేను అడిగాను, అయ్యా ఇందులో ఇంకా ఎవరినైనా చేర్చుకున్నారని, అదంతా వద్దండి నాకు, నాదే వ్యవహారం అన్నారు ఆయన. ఎంత త్యాగం అమ్మా అది, సొంత ఆస్తులు ఖర్చు పెట్టి కార్యక్రమాలు పెట్టిస్తే ఏం కలిసి వస్తుందో ఎవరు చెబుతారమ్మా. పైగా పుణ్యాలు ఇవన్నీ ఆశించే దంపతులు కాదు మేము, మాకు పూర్వకాలం నుంచి పరిచయం. ఇప్పుడు జనం బాగుంటే చాలండి, జనం బాగుంటే చాలండి, మనశ్శాంతిగా ఉంటే చాలు, కాస్త నాలుగు సార్లు ఇలా చెబితే కానీ జనంలో మార్పు రాదండి అనే ఆ పెద్ద మనిషి ఆశ. దానికి నేను తాపత్రయపడి ఆ దంపతులతో మా దంపతులకు ఉండే ఆత్మీయమైన అనుబంధం వల్ల మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను, మరో కారణం లేదు. ఆయన పిలిస్తే నేను రానని అనలేను, అంత ఆత్మీయత అది. అందుకని నాకు శ్రమ అయినా ఇబ్బంది అయినా ఏదున్నా ఏదో వాళ్ళు సేవ కోసం చేస్తున్నారు, వాళ్ళు ఏం దాని మీద ఏం ఆశించడం లేదు. అటువంటి చోట కూడా మనం సహకరించకపోతే అలాగే, మనమే నాలుగు మాటలు చెబుతున్నాం అంతే కదా, ఏం మనకేమైనా అగౌరవం చేశారా, ఎలా కూర్చోబెట్టారు, అలాగే శ్రావణ మాసం మొత్తం ఇదిగులో కూర్చోబెట్టి అలంకారం చేశారు ఇక్కడ, ఏ తక్కువేముంది ఇందులో. సుఖంగా కూర్చుని నాలుగు మాట పొగలల్లా హాయిగా సుఖంగా ఎక్కడో తిరిగి వచ్చాం, పడుకున్నాం, సుఖంగా ఉన్నాం, హాయిగాను కావలసినవన్నీ చేసి పెట్టారు, ఏం లోటేం లేదు. మనకు ఉన్న జ్ఞానం పంచిపెడుతున్నాం. అందుకని ఈ మాత్రం చేయకపోతే ఎలాగ మనం కష్టపడదాం అనుకునే వచ్చాను నేను. ఈ మాటలకు నేను ఆశిస్తున్న ప్రయోజనం ఒక్కటే, తప్పకుండా విగ్రహారాధన చేయండి, పూజలు వ్రతాలు నోములు యాత్రలు అన్నీ చేయండి, ఏదీ మానద్దు. కానీ యాత్రకు వెళ్ళొచ్చాక దీనివల్ల నేనేం నా మనస్సులో ఏం మార్పు వచ్చిందో ఆలోచించండి, ఇంట్లో శుభాలు జరిగాయని ఆలోచించకండి. మళ్ళీ చూపుడు వేలెట్టకి హెచ్చరించి చెబుతున్నా, యాత్రకు వెళ్ళొచ్చినంత మాత్రాన శుభం జరగదు, అశుభం జరిగిన ఆశ్చర్యం లేదు, దానికి యాత్రకి సంబంధం లేదు. యాత్రకు వెళ్ళొచ్చాక నా మనస్సు మారిందా లేదా, నేను సుఖ దుఃఖాలు సమానంగా తీసుకున్నానా లేదా, మూడు ప్రదక్షిణాలు చేసి గుళ్ళో వెళ్ళొచ్చాక నా మనస్సు ఎలా ఉంది, ఓ వ్రతం చేశాక నా మనస్సు ఎలా ఉంది, నోము చేశాక నా మనస్సు ఎలా ఉంది, ఈ పుస్తకం చదివాక నా మనస్సు ఎలా ఉంది, ఈ పారాయణ చేశాక నా మనస్సు ఎలా ఉంది, ప్రతి చోట నా మనస్సు ఎలా ఉంది, నా మనస్సు ఎలా ఉంది, నా మనస్సు ఎలా ఉంది. ఈ మనఃపరిశీలన చేసుకుంటే అంతకు మించిన వేదాంతాన్ని ఎవరూ చెప్పలేరు. ప్రతి ఒక్కరూ ఒక శంకరాచార్య కాగలుగుతారు ఖచ్చితంగా. అటువంటి జ్ఞానాన్ని మీకు అందించడానికి నా కృషి ఏమాత్రం, నా ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. ఇప్పుడు గురుగారికి సన్మానం. గురుగారి సత్యమని శ్రీమతి సాదా గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మా సార్ డాక్టర్ మల్లిన కృష్ణారావు గారిని, వారి సతీమణి కృష్ణకుమారి గారిని, వారి కుమారుడు శ్రీహర్ష గారిని గురుగారి దంపతులకు సన్మానం చేయటానికి వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాము. గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
తెలిసి గేట్ అతడు ఉదయం